ఈరోజు జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి దినము. కోవిడ్ కారణంగా అందరము ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాము. రియల్ మీటింగ్స్ స్థానంలో వర్చువల్ మీటింగ్స్ అనేవి కొనసాగుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాము. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులందరికీ, అట్లాగే అధికారులు ఉన్నారు మన వెబినార్ లోపల వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకి ఈ వెబినార్ని ప్రారంభించడానికి మన జిల్లా విద్యాశాఖాధికారి గారు గౌరవనీయులు శ్రీ ఎన్వి దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. వారు ఈ యొక్క కార్యక్రమం గురించి వివరిస్తారు. కోవిడ్ అనేది 2 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరిని కూడా ప్రపంచవ్యాప్తంగా బాధ పెడుతుంది. దాని గురించి భయపడుతున్నటువంటి పరిస్థితి ఎక్కువగా ఉన్నది. దాని బారిన పడి బాధితులుగా మారినటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అది దేశ ఖజానా కావచ్చు, రాష్ట్ర ఖజానా కావచ్చు, కుటుంబ ఖజానా కావచ్చు, ఇబ్బందులు తెచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మన జిల్లా విద్యాశాఖాధికారి గారు ఒక మంచి ఆలోచన చేసి, రామారావు గారు మనం మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఈ కోవిడ్ మీద ఒక ధైర్యాన్ని ఇద్దాము, వాళ్ళకి కొంత మానసిక స్థైర్యాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఒక కార్యక్రమం రూపు చేయండి అని అంటే, నేను మరి ప్రముఖ డాక్టర్స్ ఇద్దరిని కూడా మాట్లాడి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం కోసం మన డీఓ గారి యొక్క చొరవ అనేది ఉంది అని చెప్పేసి మీకు తెలియజేస్తూ వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇద్దరు ప్రముఖ డాక్టర్లు ఉన్నారు, చాలా ఫేమస్ డాక్టర్స్, వాళ్ళు నిరంతరం దీని మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ సమయాన్ని వెచ్చించి మనకి ఇస్తున్నారు. చివరి వరకు కూడా అందరూ ఉండవలసిందిగా విన్నవిస్తూ గౌరవనీయులు మన జిల్లా విద్యాశాఖాధికారి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు కార్యక్రమంలో మనం కోవిడ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి సంబంధించిన ఏ రకమైన పద్ధతులు వాడాలి, హౌస్ ఇంటి లోపల ఉన్న వాళ్ళకి ఏమేమి జాగ్రత్తలు అవసరము, బయటికి వెళ్ళినప్పుడు ఏ రకంగా చేయాలి, ఆ విషయం మీద మరి ఒక అవగాహన ప్రోగ్రాం అనేది మరి సెట్ర కోఆర్డినేటర్ గారు రామారావు గారు, తర్వాత మన లక్ష్మీనాథన్ గారు, మరి వారి యొక్క టీంతో కలిసి డాక్టర్స్ ప్రముఖ డాక్టర్లు ఇందాక రామారావు చెప్పినట్టుగా ఇద్దరు ప్రముఖ డాక్టర్లు కోవిడ్ మీద నిరంతరం పరిశ్రమ చేసిన శ్రమించిన డాక్టర్లు ఒక సలహాలు, అమూల్యమైన సలహాలు తీసుకుని మీ డౌట్లో ఉంటే వాళ్ళకి షాట్ బాక్స్లో చెప్తే దానికి మనం ఎటువంటి ట్రీట్మెంట్ కానీ, తర్వాత ముందు ముందు ఏ రకంగా ఫ్యూచర్ లైఫ్ అనేది ఏ రకంగా ఉండాలనే విషయం మీద ఒక కార్యక్రమం అనేది జరుపుకోవడానికి మనం అందు వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం. తర్వాత ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ అందరికీ శుభాకాంక్షలు. మన కార్యాలయంలో కూడాను మనం జెండా ఆవిష్కరించినాము. సరే, కోవిడ్ నిబంధనల మూలంగా ఈ సంవత్సరం కొంతమంది మిస్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఇంటి నుంచే మరి శుభాకాంక్షలు అనేది ఒకరికొకరు చెప్పుకుని ఉంటారు. సో ప్రతి ఒక్కరికి రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. ఈ డాక్టర్లు మరి వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ తీసుకోవటం జరిగింది. తీసుకొని మీకు ఒక 2-3 అవర్స్ ఒక ప్రోగ్రామ్ అనేది మరి డిజైన్ చేశాము. ఆ ప్రోగ్రామ్ ప్రకారంగా మీకు ప్రతి ఒక్కరూ వాళ్ళు చెప్పిన ప్రకారంగా సలహాలు తీసుకోండి, మీకు డౌట్ కూడా అడగండి. ఎందుకంటే మన నిజామాబాద్ జిల్లాలో ఇంతవరకు కోవిడ్ తోటి మన ఉపాధ్యాయ బృందం 17 మంది టీచర్లు మరి మరణించారు. వాళ్ళు జాగ్రత్తలు
దురదృష్టవశాత్తు ఇది జరిగింది దుర్ఘటన ఇవన్నీ కూడా అందుకని వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీస్ 17 అంటే 17 మంది ఫ్యామిలీస్ మనకి చేదోడు వాదోడు అనేది పోయి ఉంటుంది వాళ్ళకి ఒక అండ అనేది పోయి ఉంటుంది అట్లాంటి అట్లాంటి వారికి అందరికీ ముందుగా మనం ప్రగాఢ అందరి తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము వారి కుటుంబానికి మనం అందరం కూడాను ఏదో రకంగా మనం ఆత్మస్థైర్యం ప్రసాదించమని తర్వాత శాంతి ప్రసాదించమని ఆ చనిపోయిన వారి టీచర్లకు కూడాను ప్రశాంతంగా వాళ్ళు మరి ఆత్మ అనేది ఉండాలని చెప్పి మనం కోరుకుందాము ఆ రకమైన దుర్ఘటనలు మరి ఇంకా మరి ఏ టీచర్ కూడాను మరి దీనికి సంబంధించి కోవిడ్ తోటి మరణించకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం రూపొందించాం ఎందుకంటే కొంతమంది జాగ్రత్తలు తీసుకుని ఉండొచ్చు దురదృష్టంగా చనిపోయి ఉండొచ్చు కొంతమంది జాగ్రత్తలు తీసుకోకపోయి ఉండొచ్చు చనిపోయి ఉండొచ్చు దేర్ మే బి సమ్ రీజన్స్ ఫ్యామిలీ పరంగా ఉండొచ్చు వృత్తిపరంగా ఉండొచ్చు దీని ప్రకారంగా ఉండొచ్చు వీ కెనాట్ అసెస్ దోస్ రీజన్స్ ఎందుకంటే అందరం మనుషులమే దేవుడి చేతుల్లో మన కీలుబొమ్మలు అందరం కూడాను వీ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ అవర్ లైఫ్ మనకి ఒక టీచర్ ఏదైనా సరే ఒక ఎంప్లాయ్ అంటే భార్య ఇద్దరు పిల్లలు మినిమం ఉంటారు అమ్మ నాన్న ఉండొచ్చు అత్త మామ ఉండొచ్చు సంథింగ్ దేర్ బి దేర్ ఆర్ సమ్ రిలేషన్స్ ఒక పెద్ద ఇంటికి ఉన్న పెద్దది ఎక్కువ చనిపోతే ఆటోమేటిక్గా మొత్తం సెట్ అంతా కూడా అప్సెట్ అయిపోతుంది మొత్తం అన్సెటిల్ అవుతుంది సెటిల్డ్ ఫ్యామిలీస్ అన్సెటిల్ అయిపోతారు ఒక్క సగంగా ఫైనాన్షియల్ పొజిషన్ తలకిందులు అవుతుంది మేబీ వైఫ్ ఎంప్లాయీ ఉండొచ్చు అయినా కూడాను ఫ్యామిలీలో మన పెద్ద ఆయన చనిపోతే మాత్రం వాళ్ళకి ఆటోమేటిక్గా వీక్ అయిపోతుంది సో అట్లాంటి పరిస్థితులు లేకుండా ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ప్రతి ఒక్క టీచర్ కానీ ఎంప్లాయీ కానీ కుటుంబం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలనే ఉద్దేశంతో రూపొందించాము దీనికి అందరూ కూడా జాయిన్ అయినందుకు మరి సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి మరి ముందుకి నడిపించవలసిందిగా మన కోఆర్డినేటర్ రామారావు గారిని మరి కోటం అయినది నమస్కారం అందరికి ఓకే సార్ ఇక మీ కంటిన్యూ చేయండి రామారావు గారు ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు జిల్లా విద్యాశాఖాధికారి గారు దుర్గా ప్రసాద్ సారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల మిత్రులందరికీ కూడా ఈరోజు లైవ్ యూట్యూబ్ లైవ్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఇనాగరల్ అడ్రస్ అనేది చేయటం జరిగింది ముఖ్యంగా మోటివేషన్ ఏంటంటే ప్రతి దగ్గర కూడా ప్రతి ప్రాంతం లోపల అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా కోవిడ్ బాధితులు ఉన్నారు అందులో ముఖ్యంగా మన ఉపాధ్యాయులు మనం విద్యారంగంలో ఉన్నాం కాబట్టి సారు మరి చాలా ఎంపతి ఫీల్ అయ్యి వాళ్ళకి ఏదో రకంగా కొంతవరకు మనం మానసిక స్థైర్యం ఒకటి వీలైతే ఇళ్ళకు పోయి కలుద్దాం అనేటువంటి ప్రతిపాదన కూడా సారు చేయడం జరిగింది మన మిత్రులే కోల్పోవటం బాధాకరం అయితే ఇక్కడ కొన్ని అంశాలు చాలా మంది ఉపాధ్యాయ మిత్రులు కూడా హాస్పిటల్ పాలైనప్పుడు నా దృష్టిలోకి వచ్చినటువంటి అంశాలు కూడా రెమ్డెసివిర్ దొరకడం లేదు అని చెప్పేసి బాధపడడం దానికి 3000 ఉన్నటువంటి దాన్ని 30000కి ఖర్చు పెట్టడం రకరకాలైనటువంటి పరిస్థితులు అనేవి నేను కూడా చూశాను అసలు రెమ్డెసివిర్ ఏంది ప్రిస్క్రిప్షన్ ఎవరివ్వాలా ఆ ఇస్తున్నటువంటిది కరెక్టా కాదా మరి చాలా దాని గురించి వెంపర్లాడము బ్రోకర్స్ దగ్గర పోవడము కొన్ని డబ్బులు చాలా వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వడము దీన్ని అవకాశవాదులు వ్యాపారవేత్తలు అనేది సొమ్ము చేసుకోవడం అమానవీయమైనటువంటి సంఘటన అనేకము ఉపాధ్యాయ మిత్రుల ద్వారా కూడా నేను తెలుసుకోవడం జరిగింది అయితే డాక్టర్లను కనుక నేను సంప్రదించినప్పుడు అది అవసరమే లేదు వాటి యొక్క ఆవశ్యకత లేదు రెమ్డెసివిర్ అనేది అమెరికాలో ఎబోలో వైరస్ కి నిలుపుదల కోసం దాని రెప్లికేషన్ ని కంట్రోల్ చేయడం కోసం ఉత్పత్తి చేసింది కానీ అది కరోనా వైరస్ ని కట్టుదల చేయడం కోసం కాదు అది చాలా తక్కువ గ్రూప్ లోపల రీసెర్చ్ చేసి అది ఉపయోగపడుతుందని అనడంతో మొత్తము దాన్ని స్ప్రెడ్ చేయడం అనేది జరిగింది
వాస్తవానికి దాని యొక్క ఆవశ్యకత లేకుండానే చాలా కేసులు తగ్గుతున్నాయి. అది సీవియారిటీ పెరిగినప్పుడు మాత్రమే యూజ్ చేస్తే చేయొచ్చు అని చెప్పేసి ఐసీఎంఆర్ యొక్క ప్రిస్క్రిప్షన్ ఉంది, కానీ దాన్ని ప్రిస్క్రిప్షన్ ఏ విధంగానైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పేషెంటే నాకు టానిక్ రాయమని చెప్పేసి ప్రిస్క్రిప్ట్ ఇతను ప్రాంప్ట్ చేస్తాడు డాక్టర్, అప్పుడు డాక్టర్ టానిక్ రాస్తాడు. డాక్టర్కి తెలుసు టానిక్ లో ఏమీ ఉండదు అని, మళ్ళీ ఆయన ఎందుకు రాస్తాడంటే ఆయనకున్న ఇంట్రెస్ట్ వేరుగా ఉంటుంది అవి అమ్మితే. అట్లాగే ఈ రెమ్డెసివిర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది పేషెంట్ ప్రిస్క్రిప్షన్ గా మారిపోయిన పరిస్థితి. దాని ద్వారా అనేకంగా మానసికమైనటువంటి ఇబ్బందులు పడడం అనేటువంటి ఇవన్నీ కూడా జరిగింది మిత్రులారా. ఈ నేపథ్యంలో చాలా ఇటువంటి చాలా రకాలుగా ఉన్నాయి, వీటిని మనము తెలుసుకోవడం కోసము వీటి మీద విశేషంగా ప్రజలలో విశేషంగా కృషి చేస్తున్నటువంటి డాక్టర్, ఏ సమస్య వచ్చినా కూడా సమాజంలో వస్తున్నటువంటి కంటెంపరీ ఇష్యూస్, నాట్ ఓన్లీ మెడికల్ ఫీల్డ్ కంటెంపరీ ఇష్యూస్ వచ్చినటువంటి అన్ని సందర్భాల్లో కూడా ప్రజలకి విజ్ఞానాన్ని అందించాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు మనకి సమయం ఇచ్చారు. ఆయన ప్రజా వైద్యశాలలు కర్నూలు లోపల, నంద్యాల లోపల, ఆదోనిలో అనేక రకాల చోట్ల అతను పెట్టేసి మేజర్ ఆపరేషన్స్ చేస్తూ ఇంటర్నేషనల్ గా ఒక గుర్తింపు తీసుకున్నాడు. ఏంటిది అంటే హెర్నియా ఆపరేషన్స్ కి మామూలు కార్పొరేట్ హాస్పిటల్ పోతే 50,000-60,000 జరుగుతున్నటువంటి నేపథ్యంలో హెర్నియాకి ఒక మెష్ తయారు చేశాడు, కేవలము 12 రూపాయలు, అతి తక్కువ ఖర్చుతోటి పేదవాళ్ళకి ఏ విధంగా ఆ వైద్యం అందించాలా అన్నటువంటి ఆలోచనతోటి అతనే ఇన్వెంట్ చేశాడు. దానికి అతనికి ఇంటర్నేషనల్ గా అవార్డ్స్ కూడా రావడం జరిగింది. కాబట్టి అలాంటి వ్యక్తి మన దగ్గర సెషన్ లో జాయిన్ అవుతున్నాడు. వారు ప్రసంగిస్తారు, అన్ని నోట్ చేసుకోండి, మీకు డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో అవి పెట్టండి. అట్లాగే తర్వాత మన జిల్లాలో ప్రముఖ డాక్టరు గోపికృష్ణ గారు కార్డియాలజిస్టు, వారు 12 గంటలకి టైం ఇచ్చాము. 12 గంటల వరకు ఈ సెషన్ జరుగుతుంది బ్రహ్మారెడ్డి గారిది. 12 గంటల నుంచి గోపికృష్ణ గారు జాయిన్ అవుతారు. కరోనా వలన మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి, కరోనా ఏ విధంగా కట్టడి చేసుకోవచ్చు, కరోనా క్యూర్ అయిన తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ గుండె మీద కానీ లేదా లంగ్స్ మీద కానీ లేదా ఇయర్ నోస్ త్రోట్, మనం ఈఎన్టి డాక్టర్స్ దగ్గర కూడా ఇప్పుడు ఎక్కువ రష్ పెరిగింది, అంటే బ్లాక్ ఫంగస్ అనేది ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పేసి, వీటన్నిటిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఈ అంశాలన్నింటినీ కూడా అతను ట్రీట్మెంట్ చేస్తున్నాడు, అతను కోవిడ్ సెంటర్ నడిపిస్తున్నాడు. తర్వాత మళ్ళీ మీరు చాట్ బాక్స్లో పెట్టి మొత్తం కూడా లక్ష్మీనాథన్ గారు అన్ని క్రోడీకరించి రిపోర్ట్ చేయడం జరుగుతుంది, వాటి మీద డాక్టర్స్ మళ్ళీ రెస్పాండ్ అవుతారు. ఈ సెషన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈ లోపల బ్రహ్మారెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. ఓకే, మిత్రులందరికీ సూచన, మరి ఇది మనది జిల్లా తరఫున మనం ఆర్గనైజ్ చేసినటువంటి మనకు వెబినారు కాబట్టి మిత్రులందరూ కూడా మరి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. వీలైనంతవరకు ఎక్కువ మందికి వీలైతే పాస్ చేయండి, ఎందుకంటే మన ఉపాధ్యాయ మిత్రులే అందరు కూడా కాబట్టి ఒక్కసారి అంటే యాక్చువల్గా మనకు లైవ్లో చాలా తక్కువ మంది కనపడుతున్నారు. ఈ ఇట్లాంటి అవకాశం కోసం మనం ఎన్నో సజెషన్స్ కోసం, నేను యాక్చువల్గా నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఒకరోజు రాత్రికి రాత్రి ఒక చిన్న ఇంజెక్షన్ కోసం ఒక మామూలు డాక్టర్ దగ్గరికి ఎక్కడికైనా వెళ్దామని ఒక చిన్న సజెషన్ కోసం పోతే అక్కడ జస్ట్ రిక్రూట్ చేసుకోవడానికి 500 రూపీస్ తీసుకొని అంటే ఒక ప్రిస్క్రిప్షన్ రాపించుకొని ఆ తర్వాత మనకు ఆ సజెషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంత మంచి డాక్టర్స్ మనకు అందుబాటులో ఉన్నప్పుడు మరి మనము వాళ్ళ యొక్క సేవల్ని వినియోగించుకోవడం, ఇట్లాంటి అవకాశం మనకు డిఓ గారు మరి మనకు ఎస్ఓ గారు రామారావు సార్ గారు ఈ రకంగా అరేంజ్ చేసినందుకు నిజంగా ధన్యవాదాలు. మరి ఉపాధ్యాయ మిత్రులందరికీ యాజ్ సూన్ యాజ్ ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో వీలైనంత ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ని పాస్ చేసి జాయిన్ అయ్యి మరి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ కంటిన్యూ సార్. ఓకే ఓకే మిత్రులారా, మనకి బ్రహ్మారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. ఈ లోపల కొన్ని అంశాలు మనం ముచ్చటించుకుందాము. ఒకటి, వైరస్
వైరస్ అనేటటువంటి ప్రాణి అతి చిన్న ప్రాణి ఇది దాదాపు చాలా మందికి మనం పత్రికల ద్వారా టీవీల ద్వారా తెలుసుకున్నటువంటి అంశమే కొంత బయో సైన్స్ నేపథ్యం ఉన్నటువంటి ఉపాధ్యాయులకు మరికొంత అవగాహన ఉంటుంది దీని మీద అది మామూలుగా వేరే సబ్జెక్ట్స్ డీల్ చేసేటువంటి వాళ్ళకి ఈ పదాలు మనం కొన్ని వింటూ ఉంటాం న్యూ వేరియంట్ మ్యూటెంట్ వైరస్ రెప్లికేషన్ ఓకే ఈ పదాలన్నీ మనం వింటూ వస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి నేపథ్యం కనుక మనం చూసినట్లయితే ఈ వైరస్ కి ఒకటి మనం క్లియర్ కట్ గా అనుకోవాల్సింది ఏంటంటే వైరస్ కి ఓకే బ్రహ్మారెడ్డి గారు జాయిన్ అయ్యారు ఇద్దరు జాయిన్ అయ్యారు ఎస్ బ్రహ్మారెడ్డి సార్ వచ్చారు సార్ వచ్చేసారా ఆ ఎస్ సార్ బ్రహ్మారెడ్డి సార్ గారికి నమస్కారాలు సార్ అయితే నమస్తే సార్ నమస్తే నమస్తే రావు సార్ ఇప్పుడే డియో గారు టీచర్స్ ఉద్దేశించి మాట్లాడారు ఈ సెషన్ కొద్ది మంది చాలా మంది ఉపాధ్యాయ మిత్రులు కూడా కరోనా బారిన పడి చాలా మంది రికవర్ అవడం కొద్ది మంది చనిపోవడం అనేది కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుడికి కొంత సరైన అవగాహన ఈ కరోనా యొక్క ఇన్ఫెక్షన్ ఏ విధంగా జరుగుతుంది దీని తీవ్రత ఏ విధంగా పెరుగుతుంది దీనికి దీని నుంచి బయటపడటం కోసం చేయవలసినటువంటి మార్గదర్శకాలు ఏంటి అనేది చాలా యూట్యూబ్ల ద్వారా కావచ్చు అయితేనేమి ఛానల్స్ ద్వారా అయితేనేమి పేపర్ ద్వారా అయితేనేమి తెలుసుకుంటూ ఉన్నారు కాకపోతే ఒక రైట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఇద్దాము అన్న ఉద్దేశంతో డియో గారు చెప్పడము దాంతో మిమ్మల్ని మరి ఇక్కడ కార్డియాలజిస్ట్ హోప్ హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ గోపికృష్ణ గారిని సంప్రదించడం జరిగింది మీరు ఈ వెబినార్లో టీచర్స్ ని సెన్సిటైజ్ చేయడం కోసం ముందరికి వచ్చినందుకు ధన్యవాదాలు మరి ఈ ఉపాధ్యాయులకి వారి కుటుంబాలకి ఇంకా ఇతర స్టేక్ హోల్డర్స్ కొంతమంది ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా ఈ సెషన్లో జాయిన్ అయ్యారు చాలా మంది యూట్యూబ్ లోపల సుమారు 4-5 వేల మంది ఉపాధ్యాయులు దీన్ని వీక్షిస్తూ ఉన్నారు అధికారులు కూడా ఈ లింక్ అనేది వినడం జరిగింది మరి ఈ సెషన్లో ఇప్పటి వరకు ఈ కోవిడ్ అంతకు ముందల మరి ఈ వైరస్ యొక్క చరిత్ర ఏదన్నా ఉంటే ఇన్ఫ్లుయెంజా 1918లో ఏ విధంగా వచ్చింది దీని రూపాంతరాలు దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనోధైర్యం కోల్పోకుండా ఏ విధంగా ఉండాలి అట్లాగే ఇప్పుడున్నటువంటి ట్రీట్మెంట్స్ అనవసరమైనటువంటి వైద్యం చేస్తున్న పరిస్థితులు కూడా కొన్ని మీకు చాలా అడ్రస్ చేసి ఉన్నారు మీరు వాటిని కూడా ఉదహరించండి తర్వాత కొన్ని డౌట్స్ ఏవైతే రేజ్ చేస్తారో వాళ్ళు యూట్యూబ్లో మాకు ఇక్కడ కోఆర్డినేటర్ ఉన్నారు ఈ మొత్తం కోఆర్డినేట్ చేసే సార్ ఉన్నారు అవి మొత్తం కూడా మీకు ప్రజెంట్ చేయటం జరుగుతుంది వాటిని కూడా అడ్రస్ చేస్తే బై 12 వరకల్లా మీకు టైం ఉంది సార్ 12 లోపల మీరు మీ అడ్రస్సింగ్ చేయడము డౌట్స్ క్లారిఫై చేయడం చేసుకోండి 12 నుంచి గోపికృష్ణ గారు జాయిన్ అవుతారు ఇప్పుడు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు నేను ఇందాకనే సార్ గురించి పరిచయం చేయడం జరిగింది కర్నూలులో ప్రజా వైద్యశాల పెట్టి పేద ప్రజల గురించి నిరంతరం తాపత్రయపడేటువంటి వ్యక్తి ఒక వైద్య రంగమే కాదు మీరు చాలా మందికి అనుభవం ఉంటుంది సారు విద్యా రంగం లోపల కూడా పిల్లలకి సులభంగా సైన్స్ ఏ విధంగా బోధించాలి రేపు భావితరం అనేది మంచి సమాజము శాస్త్రీయ దృక్పథంతో ఏ విధంగా రావాలి పిల్లల లోపల విద్యా విధానంలో తీసుకురావాల్సిన మార్పులు ఏంటి ప్రాక్టికల్ ఓరియంటెడ్ టీచింగ్కి ఉన్నటువంటి వాల్యూ ఏంటిది అనేక అంశాలు కంటెంపరీ ఇష్యూస్ మీద ఆయన ప్రసంగించున్నారు అట్లాగే ప్రథమ చికిత్స అనేది ఎంత విలువైంది గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు వైద్యం అందిస్తున్నారు వాళ్ళకి సరి అయినటువంటి ఎడ్యుకేషన్ ఇస్తే హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తే గ్రామీణ ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వంతో సంప్రదించి వాళ్ళందరికీ ఉమ్మడి రాష్ట్రంలో మొత్తము ఆర్ఎంపీలు అందరికీ కూడా శిక్షణ ఇచ్చినటువంటి అనుభవం బ్రహ్మారెడ్డి గారికి ఉంది మీరు ఆ యూట్యూబ్ లింక్స్ బ్రహ్మారెడ్డి యూట్యూబ్ లింక్ కనుక చూస్తే అనేక వీడియోలు అందులో
दर्शन वाट द्वारा चाल विज्ञा पच्चु वारू लाइव मन अड्रस वे श्रद्धा विदा नोट एम डे चाट बाक्स इप्ड नैन डाक्टर ब्रह्मारे गार प्रसंग थैंक यू सर नमस्ते रामाराव गारु विनपड़ुतुंदा ना वॉइस विनपड़ुतुंदी सर ओके ओके ई रोजु वेबिनार की नन्नु इन्वॉल्व चेस्तुन्नंदुकु मीकु विद्याशाख वारिकि अलागे पाल्गोंडिन मित्रुलंदरिकि ना धन्यवादालु तेलियजेस्तुन्ना इप्पुडु कोरोना गुरिंचि अत्यंत मुख्यमैन समाचारान्नि मनं पंचुकुन्नां कोरोना सेकंड वेव चला एक्कुव नष्टं चेसिंदी चाल मंदी भयपड़ता उन्नारु भयंतो कूडा पेनपेनोलु कूडा उन्नारु ई सिनेरियोलो बेसिक फैक्ट्स मनकु कोन्नि ई कोरोना इन्फेक्षन गुरिंचि तेलिस्ते अंत धैर्य का उड़ा वील उदेश मुझे अच्छी स्टार्ट तरह ये लक्षण मन इंटे उ ये लक्षण मन आस्पत्रि की तपन साली इलांट अंशाल मुझे नड़वन तरवा दीन वनक सैंटिफिक अंड फिलोसॉफिकल बेसिस उवर ना करोना मोदी इंत प्रमादक कनपड़े मन देश मरण रेट तक पर्सेंट ले मारवी लाटी मुंबई स्लम करोना वस्ते बीभत्स मरणिस्पनी अं अला चोट मोदी वेव करोना वाई मिगता देश मरण रेट अब अंत मरण रेट इपड़की रोज की कूड़ा कोरोना जब निर्दिष्ट मंद दी डेफिनेट मचित पे अने फैक्ट मन दृष्टि पे इंत दाका कोरोना जब बागन वालू వాళ్ళ శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి వలననే బాగైనారు. ఈ రెండు ఫ్యాక్ట్స్ ఆధారంగానే మొత్తం ఈ డిస్కషన్ సాగుతుంది. ధారవిలో ఉన్న జనం కూడా తప్పించుకున్నారు అంటే వాళ్ళ శరీరంలో ఉండే రెసిస్టెన్స్ వల్లే తప్పించుకున్నారు. ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ ముందు చూద్దాం. మన భయం పోవడానికి తోడ్పడతాయి. చాలా మంది జనానికి ఇప్పటికీ వైరస్ ఎక్స్పోజ్ కాలే इदो फैक्ट एक्सपोज का बैठ जो रकर प्रचार अल्लम तिंटे कोरोना रादु व्यापार पोगे रादु योगा यागम यज्ञम कोई वेट नमक जन वीटल्लो एम चेसिना एम चेयकपोयिना वाळ्ळकि एम कादु कोरोना जब्बे रालेदु ఇది ఒక కరోనాకే వర్తించే ఫ్యాక్ట్ కాదు ఇది మొత్తం మన దేశంలో ప్రజలకు వచ్చే జబ్బులన్నిటిని టోటల్ నంబర్ ని కూడితే నాట్ వెరైటీ క్వాంటిటీ కూడితే అందులో 90 జబ్బులకి అసలు ఏ వైద్యం అక్కర్ల డాక్టర్ల అక్కర్ల ఆసుపత్రుల అక్కర్ల ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతది మనకి వచ్చే జ్వరాలలో 180-70 వంతులు షార్ట్ వైరల్ ఫీవర్స్ అంటారు షార్ట్ వైరల్ ఫీవర్స్ అంటే 4-5 రోజులు జ్వరము తలనొప్పి ఒళ్ళునొప్పులు అంటే అటందరి తగ్గిపోతాయి ఈ షార్ట్ వైరల్ ఫీవర్ 70-80% ఇప్పుడు కరోనా కూడా వైరల్ ఫీవరే ఇందులో కూడా ఇప్పటికి బయటపడ్డ ఫ్యాక్ట్ ఏందంటే 180 మందికి ప్రమాదం లేదని బయటపడ్డారు అంటే షార్ట్ వైరల్ ఫీవర్స్ కూడా లక్షణం ఇక్కడ కూడా ఉంది అనేది మనకు కనబడుతుంది అలాగే అనేక మంది రోగులు నిర్దిష్టంగా జబ్బే లేకుండానే జబ్బు ఉందనుకుని డాక్టర్ల చుట్టూ తిరుగుతారు వీళ్ళు కూడా 90% లో ఉంటారు మరికొన్ని సైకోసోమాటిక్ జబ్బులు ఉన్నాయి మానసికంగా ఒత్తిడి పెరిగితే శరీరంలో బయటపడే జబ్బులు ఇవి ఒత్తిడి లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు
దాదాపు పిల్లలకు కూడా వ్యతిరేకి ర్యాంకులు మార్కులు పేరుతో పిల్లలను కూడా ప్రశాంతంగా మనం బతకనేట్లేదు కదా. ఇదివరకేదో 20-25 ఏళ్ళు వాళ్ళు ప్రేమలు పెళ్ళిళ్ళు ఉద్యోగాల పేరుతో మానసిక ఒత్తిడి పెరిగి గుండె నొప్పి తల నొప్పి కడుపు నొప్పులు వచ్చేవాళ్ళు. ఇప్పుడు పసిపిల్లలు వస్తున్నారుగా 6-7 ఏళ్ళ పిల్లలు కూడా, అంటే మొత్తం అందరికీ ఒత్తిడి సైకోసోమాటిక్ ఫ్యాక్టర్ అనేది ఉంది. ఈ జబ్బులకి కూడా రీట్రైనింగ్, శాస్త్రీయ దృష్టి నేర్పడం, సరిగా ఆలోచించడం నేర్పడం తప్ప వీళ్ళకి కూడా మందులేమీ అక్కర్లేదు. ఇంకా కొన్ని చిన్న చిన్న గడ్డలు ఉంటాయి, శంఖలో గడ్డలు, గజ్జల్లో గడ్డలు, చేతి కింద చిన్న గడ్డలు, ఇలాంటివి లింఫ్ నోడ్స్ లాంటివి, ఇట్లాంటివి దాదాపుగా ఏవి ఏమీ చేయవు, తగ్గిపోతాయి. ఈ 4 గ్రూపులు ప్రధానంగా ఈ 90% జబ్బులు ఉంటాయి. కానీ 90% జబ్బులలో కూడా అందరూ డాక్టర్ల దగ్గర పోతారు, ఫీజు కడతారు. ఫీజు అంటూ కట్టిన తర్వాత ఏ డాక్టర్ అయినా ఇప్పుడు నేను చెప్పినట్టు కానీ నీకేం పర్వాలేదా, నీకేం చేయదు ఇంటికి వెళ్ళంటే ఆ డాక్టర్ని అనుమానంగా చూస్తారు, ఈ డాక్టర్కి వైద్యం తెలియదు అనుకుంటారు. అలా మీరు అనుకుంటారని మేము అనుకుని ఒక 2,000 రూపాయల పరీక్షలు, 1,000 రూపాయలు మందులు రాయించి మేము చేతులు దులుపుకుంటాం, మీరు జేబులు దులుపుకుంటారు. ఎటు మందులు ఆడినా వాడకపోయినా తగ్గే జబ్బులు కాబట్టి ఏ ప్రమాదం లాగా నిలిపోతారు. ఈ 90% జబ్బులు కాని జబ్బులు, అవసరం లేని జబ్బులు, వైద్యం అవసరం లేని జబ్బులు కూడా డాక్టర్లు తిరుగుతున్నారు. మీకు తెలుసు, లాస్ట్ ఇయర్ లాక్డౌన్ 24 విధించినాక 2-3 నెలలు ప్రైవేట్ హాస్పిటల్లన్నీ పడుకున్నాయి, కార్పొరేట్ హాస్పిటల్లన్నీ సర్దుకున్నాయి. కానీ జనానికి రోగాలు పెరగల, మీరు దయచేసి గమనించండి. ఎందుకు పెరగలేదంటే ఈ 90% రోగాలు డాక్టర్ల దగ్గరికి పోలే ఇంట్లో కూర్చున్నారు, శుభ్రంగా తిని పడుకున్నారు, టీవీ చూసుకుంటూ గడిపారు. ఈ ఫ్యాక్ట్ నిరూపణ జరిగింది మన దేశంలో. ఇప్పుడు నేను చెప్తున్న ఈ ప్రతిపాదన, ఈ ప్రతిపాదన రోగాల బరువు లేదా డిసీజ్ బర్డన్ అంటారు. ఈ ఫండమెంటల్ పాయింట్ కరోనాకు కూడా వర్తిస్తుంది. ఎలాగంటే మనం జబ్బుందా అని అనుమానం వచ్చి ర్యాపిడ్ టెస్ట్ కానీ ఆర్టీపీసీఆర్ కానీ చేయించుకుంటాం. ఈ టెస్ట్ పాజిటివ్ ఎంతమంది వస్తారు, దానికి 50-60 రెట్ల మంది పాజిటివ్ ఉన్నోళ్ళు పరీక్ష చేయబడకుండా బయట తిరుగుతూ ఉన్నారు అనేది ఒక ఎపిడెమియాలజికల్ లెక్క. అంటే పాజిటివ్స్కి 60 రెట్ల మంది బయట పాజిటివ్లు తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకి ఏం కాదు, శుభ్రంగా బాగైపోతున్నారు. ఇక పాజిటివ్స్ వచ్చిన వాళ్ళు కూడా 135 మందికి ఏ లక్షణాలు ఉండటం లేదు. ఇంకో 45 మందికి కొద్దిపాటి మైల్డ్ లక్షణాలు, కొంచెం జ్వరము, కొద్దిగా ఒళ్ళు నొప్పులు, కొద్దిగా తలనొప్పి ఉంటుంది, ఇంతకంటే మించి ఉంటుంది. అంటే వర్చువల్గా పాజిటివ్స్ అని నమోదైన వాళ్ళలో 80-90 వంతులు ఏమీ కాకుండా బాగుతున్నారు, ఒక 60 రెట్ల మంది ఏమీ కాకుండా బయట తిరుగుతున్నారు. ఇది ఎంత బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మన తలకి ఫస్ట్ ఎక్కాలి. ఎందువల్లంటే ఇంతమంది ఏ వైద్యం లేకుండా బాగు కాబట్టి ఎట్లా సాధ్యం, దీని అనుకున్న సైన్స్ ఏంటి? కరోనా వైరస్ మనకి న్యూ ఎడిషన్, కొత్తగా వచ్చింది. విస్తలవిడిగా అడవులు నరకటం, నదులు పాడు చేయటం, సముద్రాలు పాడు చేయటం, భూమిని తవ్వి పారేయడం అభివృద్ధి అనే పేరుతో ఈ విస్తలవిడి అడ్డగోలు అభివృద్ధి పథకం అనేది అమలు జరుగుతుంది. కాబట్టి సమాజంలో అడవుల్లో జంతువులు ఉండాల్సిన వైరస్లు, అడవులు లేకపోతే జంతువులు జనావాసాల మీద పడతాయి, వాటి అంటే వైరస్లు కూడా వస్తాయి. ఈ వైరస్లు ఆ జంతువులతో చాలా కాలం ఉంటాయి కాబట్టి వాటిని ఏమి చేయవు, కొత్తగా మనకు పరిచయం అవుతాయి కాబట్టి మనల్ని ఇబ్బంది పెడతాయి. ఇది దాన్ని అనుకున్నటువంటి మెథడాలజీ. ఇప్పుడు ఈరోజు కరోనాను మనం జయించవచ్చు. ఈ విధ్వంసకర అభివృద్ధి నమూనాని మనం ఫాలో అయితే ఈ ప్రపంచంలో ఇట్లాంటి కరోనా వైరస్లు ఇలాంటివి ఇది మొదటిది కాదు చివరిది కాదు అనేది నేను మనవి చేస్తున్నా. దీన్ని దృష్టిలో పెట్టుకొని పౌర సమాజం సెన్సిటైజ్ అయ్యి ప్రకృతిని విధ్వంసం చేయకుండా ప్రకృతితో గౌరవనీయంగా సహజీవనం చేయటం ఎట్లో మనం నేర్చుకోవాలి. మన ఒక్కరిది కాదు ఈ భూమి కానీ ప్రకృతి కానీ, మొత్తం మానవాళ్ళది, మొత్తం అన్ని జీవజాతులది కూడా. మనకు ఒక్కరికే ప్రత్యేకమైన హక్కులు ఇక్కడ ఏమి లేవని మనం గుర్తిస్తే ప్రకృతిని నష్టపరచకుండా బతకడం ఎట్టు నేర్చుకుంటాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మానవ జాతి 750 కోట్ల మంది అర్జెంటుగా నేర్చుకోవాల్సింది ఇదే, లేకపోతే మన భవిష్యత్తు తరాలకు ఏమీ మిగలని మొత్తం ధ్వంసం చేసి పారేస్తాం. ఈ అంశాన్ని మనం సీరియస్గా చూడాల్సిన అవసరం. అట్లా మొదలైంది ఈ వైరస్. దీని మీద అనేక కుట్ర సిద్ధాంతాలు చెప్తారు, ల్యాబ్లో తయారు చేసి వదిలారనేది ఎక్కడా ప్రూఫ్ అయితే లేదు. ప్రకృతిని ధ్వంసం చేస్తే అడవుల్లో ఉండాల్సిన జంతువుల్లో జనం మీదకి వస్తాయని అందరికీ తెలిసిన విషయమే.
దీనికి లేబుల్ తయారు చేసిన పరిపూర్ణ లేదు. మనం దాన్ని ఎటు ప్రూవ్ చేయలేం, డిస్ప్రూవ్ చేయలేం. అది మన ఇష్యూ కూడా కాదు. ఇతర కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఇతర అంటువ్యాధులు. ఈ అంటువ్యాధుల్లో వచ్చిన రోగ నిరోధక శక్తి ఇక్కడ కూడా పనిచేస్తూ ఉండి ఉండాలి. ఇది ఒక హైపోథీసిస్ అని కాదన్నా, కానీ ప్రాక్టికల్గా మన కంటికి కనపడుతుంది జనానికి ఏం కాకుండా బయటికి పోతున్నారనే విషయం. అది చూసిన తర్వాత మనకి ఆల్రెడీ ఉన్న రోగ నిరోధక శక్తి ఇక్కడ కూడా పనిచేసి ఉండాలి అనే కంక్లూషన్కి ఫెయిర్గా రావడానికి అవకాశం అనేది ఉన్నది. ఇక తర్వాత మిగతా 20 మందికి ఏమవుతుంది? అందులో 15 మందికి జ్వరం కొంచెం పెరుగుతుంది, కొద్దిగా దగ్గు పెరుగుతుంది, ఒళ్ళు నొప్పులు పెరుగుతాయి. కొంతమందికి రుచి వాసన తెలియదు. రుచి వాసన తెలియకపోతే ఇది ఖచ్చితంగా కరోనానే. అలా కొంచెం పెరిగి 5 నుంచి 10 రోజుల లోపల మళ్ళీ నార్మల్ అవుతాం. ఈ 15 మంది కూడా పెద్ద భయంకరమైన వైద్యాలు లేకుండా బాగవుతాం. వీళ్ళకి ఏ వైద్యం చేస్తారు డాక్టర్లు కూడా చెప్తాను నేను. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కరెక్ట్ మెథడ్ వాడతారు. ఎవరైనా నాకు కరోనా ఉందో అనుమానం ఉందని అడగగానే వాళ్ళు ఏం చేస్తారంటే ర్యాపిడ్ టెస్ట్ ఉన్నది చేయించుకో, ఆర్టీపీసీఆర్ అని చేయించుకుంటాం. సెకండ్ వేవ్లో ర్యాపిడ్ టెస్ట్ 50% కంటే పాజిటివ్స్ రావడం లేదు, ఆర్టీపీసీఆర్ 70-75 కంటే పాజిటివ్ రావడం లేదు. అంటే పాజిటివ్ వస్తే జబ్బు ఉందని అర్థం, నెగిటివ్ వస్తే జబ్బు లేదని అర్థం కాదు. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలి. నాకు నెగిటివ్ వచ్చింది, నాకేం లేదు జబ్బు అని చాలామంది అనుకుంటూ ఉంటారు, తప్పది. నెగిటివ్ వస్తే జబ్బు లేదని నిర్ధారణ అయినట్టు కాదు, పాజిటివ్ వస్తే జబ్బు ఉందని నిర్ధారణ అయినట్టే. ఈ పరీక్ష ఎవరు చేయించుకోమంటాం, నాకు అనుమానం ఉందని వాళ్ళు చేయించుకోమంటాం, లేదా ఎక్కడన్నా ఒక చోట జబ్బు ప్రబలంగా ఉంటే వాళ్ళ కాంటాక్ట్ని ట్రేస్ చేయడానికి ప్రభుత్వం వారు చేస్తారు. ఇది దాని పర్పస్. ఇక లక్షణాలు కొంచెం ఉన్నాయి ఈ సీజన్లో, కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్న సీజన్ కాబట్టి ఈ లక్షణాల్లో జ్వరము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలుబు, విరేచనాలు ఇట్లాంటివి ఏ లక్షణాలు ఉన్నా కూడా ఇది కరోనా జబ్బేమని మొదట అనుకోవాలి. న్యాయం అది. అలా అనుమానం వచ్చినప్పుడు మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఒక పద్ధతి పాటిస్తుంది. ఈ పద్ధతిని ట్రయేజ్ అని పిలుస్తారు. TRIAGE ట్రయేజ్ అంటే విభజించడం అని అర్థం. వచ్చిన వాళ్ళ లక్షణాలు అడిగి, నాకేం పెద్ద లక్షణాలు లేవు సార్, కొద్దిగా జ్వరం వచ్చిపోయిందంటే నువ్వు ఇంట్లో ఐసోలేషన్లో ఉండు. ఇంట్లో ఐసోలేషన్ ఉండు ఎందుకంటున్నారు, హాస్పిటల్ మీద ఒత్తిడి ఉండకూడదు, మీరు మీకు ఏ వైద్యం అక్కర్లేదు. నాకు కొంచెం లక్షణాలు ఉన్నాయి, అది కొంచెమే అని అంటే ఇందాక నేను చెప్పిన 45% పడతారు, వాళ్ళు కూడా ఇంటికి పంపిస్తారు. కొంచెం లక్షణాలు పెరిగినాయి కానీ ప్రమాదకరంగా లేవు. అక్కడ మానిటర్ చేసుకునే ప్రధానమైన అంశాలు కూడా నేను మీకు చెప్తా. మనం సెల్ఫ్ మానిటరింగ్ చేసుకునే మెథడ్ మీ దృష్టిలో పెడతాను నేను. ఒక థర్మామీటర్ దగ్గర ఉంచుకోవాలి, వాళ్ళు చేసే పని అదే మనం చేసే పని అదే. ఒక పల్స్ ఆక్సిమీటర్, ఫింగర్ పల్స్ ఆక్సిమీటర్ 500 నుంచి 2000 దాకా ఉన్నాయి. ఒక పల్స్ ఆక్సిమీటర్ కొనండి. గోల్డెన్ వస్తువులు ఖర్చు పెడుతున్నాం, ఒక 1000-2000 పల్స్ ఆక్సిమీటర్ ఖర్చు పెట్టి ఈ టైంలో న్యాయమే. కొనుక్కోగలిగే వాళ్ళకి ఇది సూచన. కొనలేని వాళ్ళు గవర్నమెంట్ వ్యవస్థ దగ్గర పల్స్ ఆక్సిమీటర్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఏమేమి లక్షణాలు చూసుకోవాలి వీటితో? జ్వరం వస్తే జ్వరం చూసుకోండి. జ్వరం 102 కంటే పెరగకూడదు, అంతకంటే లోపు ఉంటే అది ఇందాక నేను చెప్పిన 95% పడతారు. ఆయాసం ఏమైనా ఉందా? ఊరికే కూర్చున్న ఆయాసం, కొంచెం పనిచేసిన ఆయాసం, 4 మెట్లెక్కిన ఆయాసం, ఇదేమి లేకపోతే ఇప్పుడు ఊపిరి ఎన్నిసార్లు పీలుస్తున్నామో 1 నిమిషానికి లెక్కేసుకోండి. 14 నుంచి 18 నార్మల్గా ఉండాలి. 23 కంటే దాటితే అది వార్నింగ్, అది ప్రమాద లక్షణం. అలసట కూడా వార్నింగ్ లక్షణమే. ఊరికెళ్ళి కూర్చొని అలసట రావడం కూడా వార్నింగ్ లక్షణమే. విపరీతంగా నీరసం ఉంటుంది, కానీ నీరసం ఒక్కటే ఉంటే మనకి ఇబ్బంది లేదు, మిగతా ఏ లక్షణం లేకుండా. రుచి వాసన తెలియకపోవడం, ఈ రెంటిల్లో ఒక్క లక్షణమే ఉంది. ఏం లక్షణాలు లేవు, ఇది ఏమీ చేయదు, ఇంటి దగ్గర ఉండొచ్చు, ఏం ప్రమాదం లేదు ఆ లక్షణంతో. తర్వాత పల్స్ ఆక్సి చివరిది, మీ దగ్గర మిషన్ ఉంది, ఆ లోపల ఇన్ఫ్రారెడ్ ఇండికేటర్ వస్తుంది. ఇన్ఫ్రారెడ్ ఇండికేటర్ వేవి గోరు ఉండేటట్టుగా వేలు దాంట్లో పెట్టండి. ఒక 5-10 సెకండ్లు వెయిట్ చేయండి. SPO2 వస్తుంది దాంట్లో, అంటే ఆక్సిజన్ సాచ్యురేషను నార్మల్గా 97 కంటే పైన ఉంటుంది. 97, 98, 99, 100 అన్ని నార్మలే.
వంద లేదని గాబరపడి ఆసుపత్రికి పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు. అక్కర్లేదు 97-96 పైన ఉంటే మీరు నార్మల్ ఉన్నట్టే. అది 93 కంటే తగ్గకూడదు, అది వార్నింగ్ లక్షణం అవుతుంది. అందువలన మిగతా ఐదుగురి గురించి మనం మాట్లాడేటప్పుడు ఎవరంటే వాళ్ళు షుగర్ జబ్బు కానీ బీపీ జబ్బు కానీ గుండె జబ్బులు ఊపిరితిత్తుల జబ్బులు మూత్రపిండాల జబ్బులు లివర్ జబ్బు క్యాన్సర్లు హెచ్ఐవి ఇలాంటి ఇతర జబ్బులు కలిసి ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అందులో ఆటో ఇమ్యూన్ జబ్బులు అనుకుని ఉంటాయి. మన శరీరం మనకే వ్యతిరేకంగా పనిచేయటం ఆటో ఇమ్యూన్ అంటే దానికి కొంతమంది కార్టిజోన్స్ ఇప్పటికే వాడుతూ ఉంటారు. ఇప్పటికే కార్టిజోన్స్ వాడుతున్న వాళ్ళు అంటే స్టెరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు రిస్క్ గ్రూప్లోకి వస్తారు. ఈ గ్రూప్ కూడా ఈ ట్రైఏజ్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు లక్షణాలు లేవు అంటే వాళ్ళు ఇంటికి పొమ్మంటారు. మైల్డ్ లక్షణాలు ఇంటికి పొమ్మంటారు. కానీ వాళ్ళు క్లియర్గా చెప్పేది ఏంటంటే ట్రైఏజ్లో కానీ ఇప్పుడు నేనైనా మీకు చెప్పేది ఏ వార్నింగ్ లక్షణాలు ఉంటే మనం ఇంటి దగ్గర ఉండకూడదు. జ్వరం పెరగడం, 102 కంటే మించడం, ఆ జ్వరం తగ్గకుండా కంటిన్యూస్గా ఉండడం, పారాసిటమాల్ లాంటి మాత్ర వాడినా తగ్గకుండా ఉండడం, తగ్గినట్టు తగ్గి తిరిగి పెరగడం, జ్వరానికి క్యారెక్టర్స్ ఉంటే ఇది ఇంట్లో ఉండాల్సింది కాదు. పల్స్ ఆక్సిమీటర్ 93 కంటే తగ్గితే ఇది రెండో లక్షణం. విపరీతమైన దగ్గు వస్తుంటే తట్టుకోలేకుండా మాట్లాడితే దగ్గు వస్తుంది, ఇది కూడా వార్నింగ్ లక్షణమే. తీవ్రమైన అలసట, ఇది కూడా వార్నింగ్ లక్షణమే. ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నా తెలియడానికి ఎన్నిసార్లు పీలుస్తున్నామో చూస్తే 23 కంటే దాటితే ఇది వార్నింగ్ లక్షణం. ఈ ఐదు లక్షణాలలో ఏ రెండు లక్షణాలు ఉన్నా దయచేసి మీరు ఇంట్లో ఉండాల్సిన సబ్జెక్టు కాదు. ఖచ్చితంగా హాస్పిటల్లో డాక్టర్ పర్యవేక్షణలు ఉండాలి. డాక్టర్ పర్యవేక్షణలో పోగానే పెద్ద పెద్ద వైద్యాలు స్టార్ట్ చేస్తారని కాదు, దానికి కొన్ని ప్రోటోకాల్స్ విధానాలు ఉన్నాయి. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు, అవసరమైతే వైద్యం స్టార్ట్ చేస్తారు. దాన్ని అనుకున్నటువంటి సైన్స్ నేను చెప్తా. వైరస్ మన శరీరంలో ఎంటర్ కాగానే దాన్ని మన రోగ నిరోధక వ్యవస్థ గుర్తించి వెంటనే దాడి చేయటం మొదలు పెడతారు. ఈ వైరస్ పెరిగే క్రమం 5 నుంచి 10 రోజుల దాకానే, 10-12 రోజుల కంటే మించి వైరస్ బాడీలో ఉండదు. ఈ టైం లోపల మనం రోగ నిరోధక వ్యవస్థ వైరస్ సఫలంగా చంపాలి, లేదా వైరస్ అప్పర్ హ్యాండ్ తీసుకొని నష్టాలు చేయటం అని భూమికోవాలి. అందువలన 5వ రోజు వరకు మనం మామూలు పరిస్థితుల్లో చూడవచ్చు. ఇందాక నేను చెప్పిన వార్నింగ్ లక్షణాలు 1వ రోజు నుంచి 5వ రోజు లోపల వచ్చినా కూడా మీరు ఇంట్లో ఉండకూడదు. కానీ 5వ రోజు దాకా వార్నింగ్ లక్షణాలు లేకపోతే 5వ రోజు దాకా ఆగండి, ఏమి ఇబ్బంది లేదు. వార్నింగ్ లక్షణాలు లేకపోతే ఎక్కడికి పోకల్లా. 5వ రోజుకల్లా ఈ ఫైట్ రోగ నిరోధక వ్యవస్థకి వైరస్కి ఫైట్ పై స్థాయికి వెళ్తుంది. ఆ 5వ రోజు టర్నింగ్ పాయింట్ అంటున్నాం. ఆ రోజుకి కానీ మనకి తీవ్రమైన లక్షణాలు ఏమి రాకపోతే ఇంకో 5 రోజులు కూడా మనం వేడి చేయొచ్చు. ఈ 5 రోజుల్లో ఇందాక నేను చెప్పినటువంటి ఆ 80% 15% 14% డిక్లైన్ మొదలవుతుంది, లక్షణాలు తగ్గడం మొదలవుతుంది. 5వ రోజు వరకు పెద్దగా లక్షణాలు పెరగల, పెరిగిన లక్షణాలు కూడా 5వ రోజు నుంచి తగ్గడం మొదలెడితే మన రోగ నిరోధక వ్యవస్థ అప్పర్ హ్యాండ్ తీసుకుందని అర్థం. ఇది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అందుకని అతి ముఖ్యమైన పాయింట్ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి వచ్చిన లక్షణాలు తగ్గుముఖం పడుతూ ఉంటే, జ్వరం తగ్గుతూ ఉంది, దగ్గు తగ్గుతూ ఉంది, నీరసం తగ్గుతూ ఉంది, పోయిన రుచి వాసన తిరిగి రావడం మొదలైనవి, ఇలాంటి ఏ లక్షణమైనా తగ్గడం మొదలైతే మనం జయిస్తున్నామని అర్థం. ఇది ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి? 5వ రోజు నుంచి అబ్జర్వ్ చేయండి. 10వ రోజు దాకా ఈ డైరెక్షన్లో కానీ ఉంటే ఈ జబ్బు యొక్క బిహేవియర్ మన శరీరం యొక్క బిహేవియర్, మనం ఏ హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదు. 10వ రోజు లోపల వైరస్తో మన ఫైట్ పూర్తి అవుతుంది. నీరసం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, తిండి సరిగ్గా తినకి ఇట్లాంటివి అవి ఇంకో 5-10 రోజులు ఉంటాయి, తగ్గిపోతుంది. అంత సులువు అది. కానీ ఇక్కడే నేను చెప్పదలుచుకున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే 5వ రోజు ఈ ఫైట్ జెనిత్కి వచ్చింది, హయ్యెస్ట్ లెవెల్కి వచ్చింది. ఈ టైంలో మన శరీరం ఒక చిన్న పొరపాటు చేసింది అనుకోండి. ఆ పొరపాటు ఏంటంటే వైరస్ కొమ్ములు ఉంటాయి, స్పైక్స్ అంటారు. ఆ స్పైక్లో ప్రోటీన్ ఉంటుంది. స్పైక్ ప్రోటీన్ స్ట్రక్చర్కి దగ్గర దగ్గర స్ట్రక్చర్ ఉండే ప్రోటీన్ మన రక్తనాళాల లోపల గోడలో ఉంటుంది.
ఈ ప్రోటీన్ వైరస్ ప్రోటీన్ కింద మన శరీరం భ్రమపడి వీటి మీద దాడి చేయడం మొదలు పెడితే దీన్ని సైటోకైన్ రియాక్షన్ అంటారు. తీవ్రంగా అట్లా పొరపాటు పడితే సైటోకైన్ స్టామ్ అంటాము. ఒక మోతాదులో అలా గుర్తిస్తే సైటోకైన్ రియాక్షన్ అంటాం. అంటే మన శరీరంలో ఉండే రోగ నిరోధక పదార్థాలు, రోగ నిరోధక కణాలు మన శరీరంలో ఉండే ఒక యాంటీజెన్ని, ఒక ప్రోటీన్ని, ఇది వైరస్ ప్రోటీన్ ఏమో భ్రమపడి తిరగబడతాయి. ఇవి తిరగబడినప్పుడు ఏం లక్షణాలు వస్తాయి? ఇందాక నేను చెప్పిన జ్వరం పెరుగుతుంది, అలసట పెరుగుతుంది, పల్సాక్సి తగ్గడం స్టార్ట్ అవుతుంది, దగ్గు విపరీతమవుతుంది. ఆ లక్షణాలు వచ్చినాయంటే మన శరీరము, మన శరీరంలో రక్తనాళాల్లో ఉండే ఒక ప్రోటీన్ని వైరస్ ప్రోటీన్గా భ్రమపడి తిరగబట్టడం మొదలైందని అర్థం. సరిగ్గా ఈ టైంలో రెండు మందులు చాలా ఇంపార్టెంట్ మందులు వాడితే ఇప్పటిదాకా వాడకూడదు. స్టెరాయిడ్స్ మొదటి 5 రోజులు వాడకూడదు. సైటోకైన్ స్టామ్ స్టార్ట్ కాకుండా కార్టిజోన్స్కి అంటే స్టెరాయిడ్స్కి పాత్ర లేదు. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉండేది. స్టెరాయిడ్ అంటే మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థని సర్దుబాటు చేస్తుంటుంది, తగ్గిస్తూ ఉంటుంది. వైరస్ రెప్లికేట్ అయ్యేటప్పుడు అంటే వైరస్ మల్టిపుల్ అయ్యేటప్పుడు మన రోగ నిరోధక వ్యవస్థ బలంగా పనిచేస్తుందని ఢీకొనాలి. మొదటి రోజు నుంచి కార్టిజోన్స్ లేదా స్టెరాయిడ్స్ వాడితే మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది. 5వ రోజు దాకా దాని గురించి ఆలోచించకూడదు. 5వ రోజు నుంచి జబ్బు తగ్గుముఖం పడితే కూడా కార్టిజోన్స్ వాడకూడదు. 5వ రోజు 6వ రోజు ప్రాంతంలో లక్షణాలు పెరుగుతూ ఉంటే ఇది సైటోకైన్ రియాక్షన్ స్టార్ట్ అయిందని అర్థం. అప్పుడు మనం ఖచ్చితంగా కార్టిజోన్స్ వాడాలి. దట్ ఈస్ ద టైమింగ్ ఆఫ్ కార్టిజోన్స్. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే సైరన్ అనేది ఒక వార్నింగ్ లక్షణం. ఒకసారి సైరన్ మోగితే జాగ్రత్త పడతాం, బయటికి పరిగెత్తాం. గంటసేపు సైరన్ మోగిందనుకో విసుగుపడతారు. జ్వరం ఒక వార్నింగ్ లక్షణం. కొద్దిపాటి జ్వరం అయితే శరీరంలో ఏదో ప్రాసెస్ జరుగుతుంది, ఏదో తీవ్రంగా నష్టం జరుగుతుంది గుర్తు చేసినట్టు. ఆ జ్వరం 106 అయితే జ్వరంతో చస్తాం. అందుకని వార్నింగ్ అనేది అంటే మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ వైరస్తో పోరాటం అనే వార్నింగ్ వార్నింగ్ లాగుంటే మనకు లాభమే కానీ తీవ్రమే మనకి వ్యతిరేకంగా పనిచేస్తే మనం సంపేస్తుంది. అక్కడ జరిగే లక్షణాలు ప్రధానంగా రక్తనాళాలు దెబ్బతింటాయి. రక్తనాళాలు శరీరంలో అన్ని చోట్ల దెబ్బతింటాయి, ఊపిరితిత్తుల్లో కూడా దెబ్బతింటాయి. ఊపిరితిత్తుల్లో మా మైక్రోవాస్కులర్ సన్న సన్న రక్తనాళాలు దెబ్బతినడం ద్వారా మనకు న్యూమోనియా ప్యాచెస్ వస్తాయి. హై రెజల్యూషన్ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ HRCT అని పరీక్ష అంటాం. దాంట్లో కనపడే మచ్చలని ఈ రక్తనాళాలు దెబ్బతింటే కనపడే వాటి న్యూమోనిక్ ప్యాచెస్ అంటారు, వైరల్ న్యూమోనియా అంటారు. యాక్చువల్గా అది వచ్చేది వైరస్తో కాదు, మన శరీరంలో ఉండే కణాల మీద మన రోగ నిరోధక వ్యవస్థ దాడి చేస్తే వచ్చేది అది. ఇప్పుడు ఒక్కొక్క దాని ఎడల మన దృష్టి చూద్దాం. అప్పుడు వాడే మందులు కూడా చెప్తాను నేను. కార్టిజోన్ మెడ్రాల్ లాంటిది, మిథాల్ ప్రెడ్నిసోలోన్ లాంటిది 16 మిల్లీగ్రామ్ 2 సార్లు కనీసం 10 డేస్ వాడతారు. ఇది మీరు ఇంట్లో వాడుకోవడానికి నేను చెప్పటంలా. ఆ స్థితి వస్తే ఖచ్చితంగా హాస్పిటల్లో డాక్టర్ పర్యవేక్షణలోనే ఎంతమంది అవడం నిర్ణయిస్తాడో లక్షణాలను బట్టి. తరువాత కార్టిజోన్స్ టేపర్ చేయాలి. కార్టిజోన్ అవసరానికంటే ముందే వాడినా కార్టిజోన్తో షుగర్ పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ షుగర్ ఉండి మళ్ళా షుగర్ అదనంగా పెరిగితే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ లాంటి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కార్టిజోన్ 2 వైపులా 11 కత్తిది. ఆ కత్తిని పళ్ళు కోసుకోవడానికి వాడతావు, గొంతులు కోయడానికి వాడతావు, నీ ఇష్టం. మనం దాన్ని జాగ్రత్తగా వాడాలి. అలాంటప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో వాడుకోవడం మంచిది. రక్తనాళాల్లో గడ్డగడుతుంది, లోపల ఆ పొర దెబ్బతింటే మన శరీరమే దెబ్బతీస్తుంది. అలా దెబ్బతిని రక్తం గడ్డగట్టినప్పుడు గడ్డగట్టిన రక్తాన్ని ఏం చేయలేం, మన శరీరమే ఎదుర్కొని దాన్ని సరి చేసుకుంటుంది. కానీ కొత్తగా రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్స్ వాడతాం. ఇది ఓరల్ కానీ ఇంజెక్షన్స్ కానీ తీవ్రంగా ఉంటే ఇంజెక్షన్ వాడతాం. ఇంటికి రాయించేటప్పుడు ఓరల్గా రాయిస్తాం. ఇది 20 రోజులు కనీసం వాడాలి. ఈ రెండు మందులు వాటి టైమింగ్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన శరీరం మన మీదనే దాడి చేయటం అనేది మొదలెడుతుందో అప్పుడు వాడాలి. ఇక అది లేకుండా మైల్డ్గా లక్షణాలు ఉన్నోళ్ళు
ఇంటి దగ్గరికి పోయి మందులు వాడుకొని చెప్పిన వాళ్ళకి ప్రధానంగా ఏం అడ్వైజ్ చేస్తాం, విటమిన్లు బి కాంప్లెక్స్ వాడుకోమంటాం, విటమిన్ సి వాడుకోమంటాం, కొద్ది హెవీ డోసే ఇస్తాం. ఎందుకంటే ఈ రెండు విటమిన్లు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఎక్సెస్ తింటే ఒంటేళ్ళు వెళ్ళిపోతాయి తప్ప మనకి నష్టం చేయవు. విటమిన్ డి3 కూడా వాడమంటాం. ఇది ఫ్యాట్ సాల్యుబుల్, ఫ్యాట్లో కలిసిపోద్ది, ఇది ఎక్స్క్రీట్ కారణం తొందరగా, దీన్ని ఎక్సెస్ వాడకూడదు. కాబట్టి విటమిన్ డి3 60 యూనిట్లు వారానికి క్రౌడ్ అంటాం, 4 వారాలు చాలంటాం. ఇక మిగతా మందుల సంగతి ఏంటన్నప్పుడు, యాంటీబయాటిక్స్ వాడేది అజిత్రోమైసిన్ కానీ అమాక్సి క్లావ్లిన్ క్యాసిడ్ డాక్సిసైక్లిన్ లాంటిది వాడేది వైరస్ను చంపడానికి కాదు. వైరస్తో పాటు ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తే వైరస్ను ఎదుర్కొనే శరీరం బ్యాక్టీరియా మీద కూడా ఎదుర్కోవాల్సి వస్తే బలహీనమవుతుంది రెసిస్టెన్స్, దానికోసం వాడతాం. 5 రోజుల తర్వాత వైరస్ పాపులేషన్ తగ్గేటప్పుడు బ్యాక్టీరియా అప్పర్ హ్యాండ్ తీసుకుని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని నివారించడం కోసము డే 1 నుంచి జ్వరం అది కనపడితే వాడమని చెప్తాం, 10 డేస్ కంటే మించి వాడమని చెప్పాం. ఎందుకంటే ఈ 10 డేస్లో మొదటి 5 రోజులు కవర్ అవుతుంది, 2 5 రోజులు కవర్ అవుతుంది, ఆ తర్వాత అక్కడ ఉండదు. అందువల్ల యాంటీబయాటిక్ పర్పస్ వైరస్ చంపడానికి కాదనేది మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఇంకొక విషయం నేను ఇక్కడ మీ దృష్టికి తేవాలి ఏంటంటే, బయట చర్చ జరిగేటప్పుడు ఏమి సైన్స్ అయ్యా మీ సైన్స్, నిన్న రెమెడీస్ మీరు వాడమన్నారు ఇప్పుడు వాడొద్దంటున్నారు, హావేపేరు మీరు వాడమన్నారు ఇప్పుడు వాడొద్దంటున్నారు, మీదేం సైన్స్, మీకు పద్ధతి ఉందా, పాడుందా, సైన్స్ రోజు రోజుకి మారిపోద్దా, ఇలాంటి ఒక ఒక దూకుడుతో కూడినటువంటి సమాధానం జనం వాడుతున్నారు. అంటే అందరూ చదువుకున్న వాళ్ళే, ఈ వాట్సాప్లో మాట్లాడే వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే, కానీ శాస్త్రీయ దృక్పథం ఏమాత్రం బుర్రకెక్కినటువంటి జనమిల్లు. నేను ఈ మాట అంటున్నందుకు వాళ్ళు ఏం బాధపడద్దండి, శాస్త్రీయ దృక్పథం బుర్రకెక్కలేదన్నది ఫ్యాక్ట్ కాబట్టి నేను చెప్తున్నాను మీకు. మన చదువుల్లో శాస్త్రీయ దృక్పథం ఎక్కించలేదు, మన నిజ జీవితంలోనూ శాస్త్రీయ దృక్పథం ఎక్కించలా, మన ఇళ్ళలో అమ్మ నాన్నలు ఎక్కించలా, బయట సమాజం ఎక్కించలా, దానికి తోడు అశాస్త్రీయమైన పోకడలు పుంకానుపుంకంగా ఇప్పుడు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కిస్తూ ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని నేనే తప్పబడుతున్నా, వీళ్ళందరూ టెక్కిస్తే ఏం చేస్తారు మీరు మాత్రం, నేను చెప్తున్న వినండి. అలా కొంత ఆ రిజల్ట్ కనపడినందుకు దీన్ని వాడండి అని ప్రోటోకాల్లో రికమెండ్ చేశారు. కానీ స్టడీ పెద్దదయ్యే కొద్దీ, అంటే కొన్ని వేలు లక్షలు కోట్ల మందికి వాడడం మొదలుపెట్టినాక అక్యుములేట్ అయిన న్యూ ఎవిడెన్స్ ఏంటంటే, రెమిడెసివిర్ ప్రతి కేసుకి అద్భుతంగా పనిచేయటం లేదు, కొన్ని సెలెక్టెడ్ కేసులకి, అనగా 5వ రోజు నుంచి సైటోకైన్ స్టామ్ పెరిగినటువంటి వాళ్ళకి, 5 నుంచి 12 రోజుల లోపల, అంటే 12 రోజుల తర్వాత వైరస్ ఉండదు, ఈ టైంలో 6 డోసులు రెమిడెసివిర్ ఇస్తే ఆ సెలెక్టెడ్ కేసులకు ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడదు, ఇది నిర్ధారణ అయిన విషయం. మరి అప్పుడు వాడమన్నారు ఇప్పుడు వాడొద్దన్నారనే స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చి సైంటిఫిక్ కమ్యూనిటీని తిట్టడం అవమాన పత్రంలో ప్రయోజనం ఏముంది? ఫావిపిరవేర్ ఇది వరకు కొన్ని ఫ్లూ జ్వరాలకి ఇది ఉపయోగపడదు, అవి కూడా కరోనా వైరస్లే, ఇక్కడ కూడా పనిచేస్తేమో అని చెప్పి హైపోథెసిస్ స్టార్ట్ చేశారు. అక్యుములేట్ అయిన ఎవిడెన్స్ కొన్ని లక్షల మందికి వాడినాకు బయటపడదు ఏంటంటే, ఫావిపిరవేరు ఈ వైరస్కి జయప్రదంగా పనిచేయటం లేదు, దీన్ని ప్రోటోకాల్లో తీసేశారు. కొన్ని లిమిటెడ్ స్టడీస్లో డాక్సిసైక్లిన్ కానీ అజిత్రో కానీ ఐవర్మెక్టాల్ కానీ పనిచేస్తుందని చెప్పి వాడుతున్నారు. ఐవర్మెక్టాల్ ఇప్పటికీ కూడా కొంత ప్రయోజనం ఉందని అంటున్నారు, కొంత ప్రయోజనమే, 100% ఈ వైరస్ మీద పనిచేసి ఏ మందు లేదని మొదటి చెప్పా. అట్లే ప్లాస్మా మొదట్లో కొంత పనిచేసిందన్నారు. ఎక్కువ స్టడీ పెద్దదయ్యే కొద్దీ, మనకి స్టడీ పెద్దదైతే దాంతో వచ్చిన రిజల్ట్ ఫైనల్, స్టడీ పెద్దదయ్యే కొద్దీ దీంతో ఇతర ఇబ్బందులు ఉన్నాయి, సీరం సిక్నెస్ లాంటి ఇబ్బందులు, వైరస్ మ్యుటేషన్స్ పెరుగుతున్నాయని ఇబ్బందులు వస్తున్నందువల్ల దాన్ని ఆపేస్తున్నారు ప్రోటోకాల్లో. అట్లే మొదట్లో హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది కూడా పనిచేస్తా చెప్పాను అనుకున్నారు చిన్న స్టడీస్లో, ఆ టైంలోనే ట్రంప్ విపరీతం వాడమని చెప్పాడు. స్టడీ పెద్దదయ్యే కొద్దీ మనకు అక్యుములేటెడ్ ఎవిడెన్సే మనకి ఫైనల్. అలా అక్యుములేట్ అయిన ఎవిడెన్స్లో హైడ్రాక్సిక్లోరోక్విన్కి ఈ ట్రీట్మెంట్లో స్థానం లేదని తేలింది. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది, ఒకప్పుడు పనిచేసింది అంటున్నారు, నిజమే చిన్న స్టడీలో పనిచేసినట్టు కనపడది, ఇప్పుడు పనిచేయట్లేదు అంటున్నారు, పెద్ద స్టడీలో పనిచేయలేదు కనపడది,
సైన్స్ నిజాయితీగా తన ఫైండింగ్స్ ను జనం ముందు పెట్టింది. ఈ నిజాయితీని మీరు అప్రిషియేట్ చేస్తారా లేదా అప్పుడొక మాట ఇప్పుడొక మాట అంటున్నామని చెప్పి తిడతారా? ఇది కామన్ సెన్స్ కు సంబంధించింది. మోడర్న్ వైద్యం ఈరోజు ఆధునిక వైద్యం దాంతో ప్రాబ్లమ్స్ ఏమీ లేవు నేను అంటున్నా. ఒక్క మందు కూడా సైడ్ ఎఫెక్ట్ లేకుండా లేదు. సైడ్ ఎఫెక్ట్స్ చిన్నవి, ఎఫెక్ట్ పెద్దదైతే ఆ మందు వాడతాం. భవిష్యత్తులో సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా తక్కువ ఉండి ఎఫెక్ట్లు ఇంకా ఎక్కువ ఉండి, అంటే ఎఫికసీ ఇంకా ఎక్కువ ఉన్న వాటిని ఉంచుకుంటాం, అందుకంటే తక్కువ స్థాయి మందులు వదిలేసుకుంటాం. విధానాలు కూడా అంతే. ఒకప్పుడు అన్నవాయుకులు ప్రాబ్లం ఉంటే చూడడానికి రిజిడ్ ఎండోస్కోప్ అని ఇనుప గొట్టం ఆడేవాళ్ళం, దాంతో చాలా ప్రమాదాలు జరిగేవి. ఫైబర్ ఆప్టిక్ ఎండోస్కోప్ వచ్చినాక ఆ ఇనుప గొట్టం లాగుండే రిజిడ్ ఎండోస్కోప్ లేచిపోయింది. ఒకప్పుడు కడుపు నొప్పి అంటే ఆపరేషన్ చేసేవాళ్ళం అల్సర్ ఉందనుకొని. ఇప్పుడు అల్సర్కి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ అని మందులు వచ్చినాక ఆపరేషన్లు మాయమైపోయినాయి. అట్లా ఎన్నో మార్పులు వచ్చినాయి. అలాగే చరిత్రలో నిర్వహించిన పాత్ర, ఆధునిక వైద్యం నిర్వహించిన పాత్ర, సైంటిఫిక్ అడ్వాన్సెస్ని ఉపయోగించుకొని శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం, పెథాలజీ, ఫార్మకాలజీ ప్రతి ఒక్క అంశంలోనూ ఆధునిక వైద్యాన్ని ఉపయోగించుకొని, ఈ ఆధునిక పరిశోధనలు ఉపయోగించుకొని ఆధునిక వైద్యం అభివృద్ధి వాటి అన్నింటిని ఉపయోగించుకుంది. ఇప్పటికీ సాధించలేని జబ్బులుంటే ఉండొచ్చు నేను కాదన్నా, మరొక వైద్య విధానం ఏదైనా ఈ సాధించలేని సమస్యల్ని మేము సాధించామని ముందుకు వస్తే మనం ఇన్వైట్ చేయాల్సిందే. అయితే మనం అడగాల్సింది ఏంటంటే నా మందు ఫలానా వైద్యం చేస్తుంది బాగు చేస్తానంటే ప్రకటిస్తే అది ప్రూవ్ చేసుకోవాల్సింది వాళ్ళే. ఇప్పుడు అదే బ్యాక్గ్రౌండ్లోంచి నెల్లూరు ఆనందయ్య మందును మనం చూడవచ్చు. ఆనందయ్య ఏం తప్పులేదు, ఆయన ఒక అమాయకుడు ఒక మందు తయారు చేస్తున్నాడు ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుని ఇస్తున్నాడు, ఆయన తప్పట్టాల్సింది ఏముంది? బయట జనము కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ప్రయత్నం ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలని దిక్కుదాచిన పరిస్థితులు, లక్షల లక్షలు అప్పులు చేయలేని జనం భయపడి గోదావరిలో కొట్టుకుపోయేటోడు గడ్డి పూస పట్టుకున్నట్టుగా ఏ దొరికితే ఆధారాన్ని పట్టుకున్నామని గుంపులు గుంపులు వచ్చి నెల్లూరు కృష్ణపట్నం దగ్గర చేరడం జనాన్ని తగ్గబట్టి కూడా ప్రయోజనం లేదు. ప్రజారోగ్య వ్యవస్థ బలంగా ఉండి మొదటి వేవ్లో కరోనాలో సరైన లెసన్స్ తీసుకొని ఆ టైంలో ఆక్సిజన్ తయారు చేయడానికి ముందస్తు జాగ్రత్త తీసుకొని ఆరోగ్య రంగానికి జీడిపిలో ఖర్చు పెట్టి 0.9% నుంచి 3% ఖర్చు పెట్టి డాక్టర్లు గౌరవనీయమైన జీతాలు ఇచ్చి ఎక్విప్మెంట్ ఇచ్చి మందులు ఇచ్చి వాళ్ళ రెస్పాన్సిబుల్ బిహేవియర్ అప్పుడు అడగాలి మనం. అలా అడిగి ఉండి నిజంగా ఆ డాక్టర్లు హీరోలుగా పనిచేశారు ఇప్పటిదాకా అందులో సందేహం లేదు. అక్కడక్కడ రెస్పాన్సిబుల్ బిహేవియర్ లేదంటే నువ్వు అన్ని వస్తువులు కల్పించు డిమాండ్ చేయి, ఆ పని అంతా చేసిండి. మన దేశంలోనే తయారైనటువంటి వ్యాక్సిన్లు పేటెంట్ల సమస్య లేకుండా ఇప్పటి ముప్పుడుగా వ్యాక్సిన్లు ప్రిపేర్ చేయండి, ఉత్పత్తి చేయండి అని అనేక సంస్థలకు పర్మిషన్ ఇచ్చిండి. చేసి ఉంటే జనవరికి 300 కోట్ల డోసులు మన దగ్గర ఉండుండేవి. ఫిబ్రవరి కల్లా అందరికీ వ్యాక్సిన్ వేసి ఉండేవాళ్ళం, సెకండ్ వేవ్ వచ్చి ఉండేదే కాదు. ఇవి మొదటి వేవ్ని మనం సమర్థవంతంగా లెసన్స్ తీసుకొని కారణంగా వచ్చిన సమస్య. కేవలం జనాన్ని తిట్టి లాభం లేదు, 6 అడుగుల దూరం నిర్మూతులు గుడ్డలు కట్టుకుని జనాన్ని తిడుతున్నాం. అక్కడ ఉన్న ఫ్యాక్ట్ మనకు తెలియాలి. బజార్లలో తిరిగే జనంతో కరోనా రావడం లేదు. నేను కేటగారికల్ స్టేట్మెంట్ ఇది, బజార్లో తిరిగే జనంతో కరోనా ఎప్పుడు వస్తుందంటే 6 అడుగుల దూరం మెయింటైన్ చేయకపోతేనే వస్తుంది. బయట తిరిగే జనంతో ఆ జనం నుంచి బయటకు వచ్చిన వైరస్ గాలిలో డైల్యూట్ అవుతుంది. డైల్యూట్ అయిన వైరస్ లేకపోతే ఇమ్యూనిటీ రాదు, కాబట్టి డైల్యూట్ అయిన వైరస్ ప్రమాదకరం కాదు. 329 మంది శాస్త్రజ్ఞులు పోయిన సంవత్సరం జూలై నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థకి ఇచ్చిన లెటర్లో క్లోజ్డ్ స్పేస్లో గాలిలో తిరిగే వైరస్తో ప్రమాదం అని క్లియర్గా చెప్పారు. ఎయిర్ కండిషన్ హాళ్ళు, మాల్లు, ఎయిర్ కండిషన్ ఆఫీసులు, ఎయిర్ కండిషన్ బ్యాంకులు, ఎయిర్ కండిషన్ కార్లు, బస్సులు, విమానాలు, రైళ్లు అన్నీ ఎయిర్ కండిషన్వే ఈ జబ్బు విపరీతంగా పాకడానికి కారణం. వుహాన్ సిటీ నుంచి లాస్ట్ వేవ్ వచ్చినప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలకి అన్ని రాజధానులకి దాదాపు రోజు 100 విమానాల లెక్కన విమానం 100 మందికి తక్కువ లేక ఎక్కించుకుని పోయి జబ్బు అంటించింది.
విమానాలన్నీ ఎయిర్ కండిషన్ విమానాలు. అట్లాగే ఒక ఎయిర్ కండిషన్ కారులో నలుగురు ప్రయాణం చేస్తే ఒకరికి రోగపడి అందరు కనపడుతుంది 4-5 గంటల్లో. ఇవన్నీ ప్రూవ్ అయిన విషయాలు. గాలిలో తిరిగే వైరస్ డైల్యూట్ అయితే నీకు ఇమ్యూనిటీ తెస్తుంది, రోగం తేదు. ఈ విషయం ఇంపార్టెంట్ అయితే జాగ్రత్త ఏంటో కూడా 6 అడుగుల కంటే దూరం పాటించాలా. ముఖానికి ఏదైనా అడ్డం కట్టుకోవాలి, అది మాస్కే కానక్కర్లేదు, కర్చీఫ్ లేదా నాప్కిన్ చున్నీ టవలు చీరకొంగు స్కార్ఫ్ ఏదన్నా కట్టుకోండి, ముఖానికి అడ్డం ఉండాలా. ముఖానికి అడ్డం కట్టుకుంటే ఇవేవి వైరస్ను ఫిల్టర్ చేయవు, తుంపర్లను ఫిల్టర్ చేస్తాయి. మన నుంచి తగ్గినప్పుడు తుమ్మినప్పుడు గట్టిగా మాట్లాడినప్పుడు మన నుంచి బయటకు వచ్చే తుంపర్లు కంటుకొని వచ్చే వైరస్లు. ఈ తుంపర్ల సైజు పెద్దది, తుంపర్లను అంటుకుంటాయి. మాస్కుల్లో ఉండే రంధ్రాలు వైరస్ సైజ్ కంటే 1000 రెట్లు పెద్దయి, వైరస్ను అరికట్టవు. మనం మాస్క్ వేసుకున్నా మన నోట్లోంచి బయటికి వెళ్ళే వైరస్లు గాల్లో కలుస్తూనే ఉంటాయి. ఇవి కలవాలి, కలుస్తూనే ఉంటే తప్పు కాదు, కలవాలి. తుంపర్లు గాల్లో వెళ్ళకూడదు. తుంపర్లుగా అంటుకున్న వైరస్ 90 వంతులు ఉంటుంది. ఈ వైరస్ మన మాస్క్ దగ్గర ఫిల్టర్ అయిపోవాలి. ఇతరులు తగ్గినా తుమ్మినా మన మాస్క్ వెళ్ళిపోలే ఫిల్టర్ అయిపోవాలి. అదొక జాగ్రత్త. రెండో జాగ్రత్త, 6 అడుగుల దూరం కీలకమైనది. ఈ తుంపర్లు 6 అడుగుల కంటే మించి వెళ్ళవు. గాల్లో కలిసిన వైరస్ 6 అడుగుల పైన వెళ్తుంది, దాన్ని వెళ్ళేయండి, దాంతో వచ్చిన ఇబ్బంది లేదు. మూడో జాగ్రత్త, దేన్ని తాకినా సబ్బుతో చేతులు కట్టుకోవాలి. ఇప్పటికి ప్రూవ్ అయిన స్పష్టమైన జాగ్రత్తలు ఈ మూడే. ఇవి యూనివర్సల్ జాగ్రత్తలు, ఈ మూటిలో రాజు లేదు. కరోనాకి వ్యతిరేకంగా వ్యాక్సిన్ ఇచ్చినా కూడా రోగం వస్తే తీవ్రమైన లక్షణాలు రావు, వ్యాక్సిన్ చెప్పది. వ్యాక్సినేషన్ వేసుకుని వ్యాక్సిన్తో నీకు రావాల్సిన రెసిస్టెన్స్ వస్తే ఎప్పుడు వస్తుంది? వ్యాక్సినేషన్ 15 రోజులకి, మొదటి డోస్ వేసిన 15 రోజులకి 60% నీకు రెసిస్టెన్స్ వస్తుంది. రెండో డోస్ వేసిన మళ్ళా 15 రోజులకి 8% దాకా రెసిస్టెన్స్ వస్తుంది. వీళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద భయంకరమైన లక్షణాలు రావు, మరణాలు రావు. ఈ రెండు కారణాలతో చాలు మనం అందరం వ్యాక్సినేషన్ వేసుకోవాలనుకోవడానికి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఉంది, అంతర్జాతీయంగా ఆలోచించాల్సింది. డబ్బున్న దేశాలు, బలమున్న దేశాలు, సైంటిఫిక్ బేస్ ఉన్న దేశాలు రీసెర్చ్ చేసి వ్యాక్సిన్ కనిపెట్టినాయి. మన దగ్గర కోవిషీల్డ్ 2, మోడర్నా, ఫైజర్ ఇట్లాంటి వ్యాక్సిన్లు వచ్చినాయి. రష్యా వాళ్ళకి వ్యాక్సిన్ చేసుకున్నారు, చైనా వాళ్ళకి వ్యాక్సిన్ చేసుకున్నారు. ఇట్లా 10 వ్యాక్సిన్లు దాకా వచ్చినాయి. వాళ్ళకి రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వచ్చినాయి. కొన్ని దేశాలకు రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ లేదు, మ్యానుఫ్యాక్చర్ చేయగలరు. కానీ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఫార్ములా ఇవ్వకుండా ఏం చేస్తారు వాళ్ళు? రెండో లెవెల్ రిసెర్చ్ లేదు, మ్యానుఫ్యాక్చర్ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ కొనుక్కోగలరు, డబ్బులు ఉన్నాయి. గల్ఫ్ దేశాలు ఉదాహరణకి, ఇవేవీ లేని బ్యాచ్ ఒకటి ఉంది 120 దేశాలు దాని ప్రపంచంలో. ఆఫ్రికా దేశాలు, దక్షిణ అమెరికా దేశాలు, కొన్ని ఆసియా దేశాలు. ఈ దేశాలు సొంతంగా వ్యాక్సిన్ చేసుకోలేవు, ఉత్పత్తి చేసుకోలేవు, కొనుక్కోలేవు. వీళ్ళకి కానీ కరోనా వైరస్ వస్తే చచ్చిపోయేటోళ్ళు చచ్చిపోతారు, కానీ బతికినలు వైరస్ మీద సంపాదించుకుంటారు. డార్విన్ సిద్ధాంతం పనిచేస్తే ఇక్కడ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అండ్ న్యాచురల్ సెలెక్షన్. మనిషికి వైరస్కి పోరాటం జరుగుతుంది. వైరస్ అప్రయాణం తీసుకుంటే మనిషి చస్తాడు, మనిషిలో ఉండే రోగనిరోధక శక్తి అప్రయాణం తీసుకుంటే వైరస్ను చంపిస్తే, వైరస్ను చంపగానే వైరస్లో మ్యుటేషన్ స్టార్ట్ అయితే కొత్త రకం మళ్ళీ వస్తుంది, మళ్ళీ మన బాడీ ఎదుర్కొంటుంది, చచ్చిపోయేది చచ్చిపోతారు. ఈ వెనుకబడ్డ దేశాలు ఈ ఫినామినా జరుగుతూ ఉంటుంది. అక్కడ వ్యాక్సిన్ అందుబాటులోకి తేకపోతే మ్యుటేషన్స్ వేగంగా జరుగుతాయి. మనందరం డబ్బున్న వాళ్ళమే, వ్యాక్సిన్ ఉంది, మనకి బ్రహ్మాండంగా బతుకుతాం అనుకున్న ఈ దేశాలు కొత్త మ్యుటేషన్స్ని వెనుకబడ్డ దేశాలు తిరిగి సప్లై చేస్తే మీరు తయారు చేసుకున్న వ్యాక్సిన్ కొత్త మ్యుటేషన్స్కి పనిచేస్తలేదు, ఎప్పటికీ తెలియదు. అందువలన సర్వేజ్ఞనో సుఖనుభవంతో మా అమెరికా బాగుపడితే చాలదు, మా కెనడా బాగుపడితే చాలదు, మా యూరోపియన్ యూనియన్ బాగుపడితే చాలదు, అన్ని దేశాలు బాగుపడితేనే మీరు బాగుపడతారు. ఈ సూత్రం ఇండియాకు కూడా వర్తిస్తుంది. డబ్బులు ఉన్న వాళ్ళకి ప్రైవేట్గా కొనుక్కొని ఖరీదైన వ్యాక్సిన్ వాడుకోండి, డబ్బులు లేని వాళ్ళకి మేము ఇచ్చినప్పుడు వాడుకోండి అంటే
అందులో సెంట్రల్ గవర్నమెంట్కి 150 రూపాయలు కట్ట, రాష్ట్రాలకు 400 కట్ట, ప్రైవేట్ వాళ్ళకి 600 అంట. అసలు అర్థం పడదు లేని వ్యాక్సిన్ రేట్లు ఇవి. ఇదివరకు యూనివర్సల్ ఇమ్యూనైజేషన్లో భాగం కింద కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లన్నీ కలెక్ట్ చేసి రాష్ట్రాలకు పంచుతుంది. ప్రొక్యూర్మెంట్ కేంద్రం, డిస్ట్రిబ్యూషన్ రాష్ట్రాలు చేస్తున్నాయి. ఇదే పని కరోనా వ్యాక్సిన్ కూడా చేయాలి. అది న్యాయమైన పని. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు కొంతమంది విడిగా బాగుపడటం కుదరదు, వాళ్ళు ప్రమాదంలో పడతారు, మ్యూటెంట్స్ కానీ వస్తే. అందువలన ఈ కరోనా వ్యాక్సిన్, కరోనా జబ్బు మనకి ఇచ్చిన ఒక అద్భుతమైన లెసన్ ఏంటంటే, డబ్బున్నోళ్ళు లేనోళ్ళు కాదు, బతికితే అందరూ బతుకుతారు, పోతే అందరూ పోతారు, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. ఇప్పటి వరకు బతికినోళ్ళు ఇతర జబ్బులకు ఎక్స్పోజ్ అయ్యి రెసిస్టెన్స్ సంపాదించుకొని కరోనాను కూడా ఎదుర్కొన్న వాళ్ళు బతికినారు. ఇలాంటి అంటువ్యాధులకి ఎక్స్పోజర్ లేకుండా 40-50 ఏళ్ళ నుంచి బ్రహ్మాండంగా బతికిన పశ్చిమ ఐరోపా దేశాలు, కెనడా, బ్రిటన్, అమెరికా లాంటిలో మార్టాలిటీ రేట్, మరణాల రేటు కూడా ఎక్కువ ఉంది మొదటి వేవ్లో కూడా. రెండో వేవ్ వచ్చేటప్పటికి వ్యాక్సిన్ సంపాదించుకున్నారు కాబట్టి మొదటి వేవ్ తీవ్రతలు అనుభవించలా. మేము బతికితే చాలనుకునే యాటిట్యూడ్ ఎవరికి పనికిరాదు. అందరితోనే బతుకు, అందరితోనే సావు. ఈ విషయం మన ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నా. తర్వాత ఇంకొక అంశం నేను చెప్పి నేను సెలవు తీసుకుంటా, మీ ప్రశ్నలు ఇన్వైట్ చేస్తా. ఆనందయ్య గారి ముందు ఎలా చూడాలి అని చర్చ జరుగుతూ ఉంది. చాలా సింపుల్ మెథడు, ఏ మందు అయినా ముందు ఎఫికసీ చూడాలా, తర్వాత సేఫ్టీ చూడాలి. ప్రతి ఒక్కరూ ఆనందయ్య గారి ముందు సేఫ్గా ఉంటుంది అంటున్నారు కదా, దాన్ని ఎందుకు వాడకూడదు అంటున్నారు? ఏంటనే అది ఎఫికసీ అయితే ఆ సేఫ్టీని నేను ఆహ్వానించవచ్చు. ఎఫికసీ ఉందా లేదా తేల్చే మార్గం ఏంటంటే, ఆనందయ్య గారి మందులో కంట్లో వేసే చుక్కలతో ఆక్సిజన్ సరసరా పెరుగుతుందని ఒక వాదన ఉంది. అది ఆనందయ్య గారు చెప్పారా, మిగతా వాళ్ళు చెప్పారు కదా, ఆయన తరఫున ఎవరు చెప్పారు కానీ ఇది ఒక వాదన ఉంది. ఒక మందు పట్ల పనిచేస్తని నెల్లూరు జనరల్ హాస్పిటల్లో 400 మందికి ఆక్సిజన్ ఇప్పుడు ఇస్తున్నారు. అందులో క్రిటికల్గా ఉండే వాళ్ళు వదిలేయండి, వాళ్ళందరికీ ముందు ఆక్సిజన్ ఇచ్చేటప్పుడు ఆక్సిజన్ ఎంత ఉందో చూడండి, ఆక్సిజన్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత ఎంత తగ్గుతుందో చూడండి, తర్వాత ఆనందయ్య గారి ముందు కంట్లో వేసినాక ఎంత పెరుగుతుందో చూడండి. సింపుల్ ఎక్స్పెరిమెంట్ కదా, ఏమాత్రం ఇబ్బంది లేని ఎక్స్పెరిమెంట్ కదా. దీని తర్వాత ట్రయేజ్ జరుగుతుంది అదే హాస్పిటల్లో. అంటే జనం బయట నుంచి వస్తారు, వచ్చినప్పుడు ప్రమాదం లేకుండా ఆక్సిజన్ లెవెల్స్ 90-85 పడిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని అక్కడే ఆక్సిజన్ చూడండి, వెంటనే ఆనందయ్య గారి ముందు కంట్లో చూడండి, పెరుగుతుందనే చూడండి. ఇలా కాదంటే ఆనందయ్య గారి దగ్గరికి జనరల్ పబ్లిక్ రానియద్దండి. జనరల్ పబ్లిక్కి మంది ఎందుకు? అలాగే 60 రెట్ల మంది కరోనా పాజిటివ్ ఉండి పరీక్ష చేయకుండా తిరుగుతున్నారు, వాళ్ళు ఎవరు రానివద్దు. కరోనా పరీక్ష చేసుకుని అసలు వద్దు. పరీక్ష చేయించుకున్న వాళ్ళు 35% 45% పెద్ద లక్షణాలు, వీళ్ళని రానియద్దు. జ్వరం పెరిగిన వాళ్ళు, అలసట పెరిగిన వాళ్ళు, ఆక్సిజన్ తగ్గిన వాళ్ళు వీళ్ళని మాత్రమే రానియండి. మెడికల్ టీమ్స్ని పెట్టండి అన్ని దారుల్లో, మిగతా వాళ్ళని ఫిల్టర్ చేయండి, వీళ్ళు మాత్రం రానియండి. వీళ్ళకి మాత్రం ఆక్సిజన్ చూడండి, మన దేశానికి ఎంత పెరిగిందో చూడండి. ఇన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి పరీక్ష చేయడానికి. జనమందరూ గుంపులు గుంపులకి వెళ్ళి నాకు తగ్గింది అంటే అదేం ప్రయోగం? 500 మందిని పరీక్ష చేసి నేను ఆనందమంద వేసుకున్నా తగ్గిందా? తగ్గింది. 499 మంది అదే చెప్తారు. అది ఎట్లా సాక్ష్యం అవుతుంది పనిచేసిందనే దానికి? వాళ్ళల్లో ఏ రోగం లేని వాళ్ళు ఉన్నారు, వాటిందరూ తగ్గేవాళ్ళు ఉన్నారు. కాబట్టి శాంపుల్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. వీటినే ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అంటారు. ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ లేకుండా ఒక మందుని నిర్ధారించడం కుదరనే కుదరదు. ఆనందయ్య గారి మందుని కూడా అట్లే పరీక్ష చేద్దాం. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆనందయ్య గారి మందు పనిచేస్తుందని ప్రూవ్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. ప్రూవ్ అయితే దేశమంతా యుద్ధం, ప్రపంచమంతా యుద్ధం, నోబెల్ ప్రైజ్కి రికమెండ్ చేద్దాం. ప్రూవ్ కాదనుకోండి, ఏం ఇబ్బంది లేదు, ఈ మందు పనిచేయదని తేల్చి పక్కన పెడతాం. ఈ రకమైన స్క్రూటిని జరగకుండా అదేం చేయటం లేదు కదా, ప్రమాదం లేదు కదా, వాడితే ఏమి అని అనటం అన్సైంటిఫిక్ యాటిట్యూడ్. దీన్ని గవర్నమెంట్ మాట్లాడిన అన్సైంటిఫికే, వ్యక్తులు మాట్లాడిన అన్సైంటిఫికే, న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు మాట్లాడిన అన్సైంటిఫికే. భారతదేశంలో 51 ఆర్టికల్ హెచ్ ప్రకరణ కింద ఉన్న శాస్త్రీయ దృష్టి, జిజ్ఞాస, సంస్కరణ అభిలాష, మానవతా దృష్టిని పెంచుకోవడం ఈ దేశంలో ప్రతి పౌరుడి విధి అని రాసింది. ఆ ఆర్టికల్కి వ్యతిరేకమైన స్పిరిట్,
ఈ ఆర్టికల్కి వ్యతిరేకమైన స్పిరిట్ని ఈ దేశం అనుమతించకూడదు. ఈరోజు అధికారంలో ఉన్నోళ్ళు ప్రమాణం చేశారు రాజ్యాంగం మీద, అట్లాగే ఎగ్జిక్యూటివ్లో ఉన్నోళ్ళు ప్రమాణం చేశారు, న్యాయ వ్యవస్థలో ప్రమాణం చేశారు. నువ్వు ప్రమాణం చేస్తే 51 ఆర్టికల్ మీద కూడా చేసినట్టే లెక్క. మీరు ఈ మందును పరీక్షించే విధానంలో పరీక్షించండి, సరైన దాన్ని నిరూపించండి, ధనవంతరి వాడవండి. అది ప్రమాదం లేదని చెప్పినారు కదా, వాడుకోండి అని అంటాం అనేది బాధ్యతాయుతమైన స్టేట్మెంట్ కాదు, సైంటిఫిక్ స్టేట్మెంట్ అసలు కాదు. అందువలన ఎవరు ఏదైనా ప్రకటించండి, నాకు అభ్యంతరం ఉంది. నా దగ్గర ఒక ఆయన వచ్చి గోమూత్రం తాగితే కరోనా పోద్ది అన్నాడు, నాకేం అభ్యంతరం లేదు. రామ్దేవ్ బాబా గారు కరోనాలు తింటే పోతుంది కరోనా అన్నాడు, ఏం అభ్యంతరం లేదు. 100 స్టేట్మెంట్లు ఇవ్వండి, మీ ఇంట్లో యజ్ఞం చేస్తే కరోనా బాధ్య, ఏపాకు తింటే కరోనా బాధ్య, అల్లం తింటే కరోనా బాధ్య, మెంతులు తింటే కరోనా బాధ్య, హోమియోమన్ తింటే కరోనా బాధ్య, అన్నీ రాసుకుంటా. ఎవరు ప్రకటిస్తారో దాన్ని సరైనదని ప్రూవ్ చేసుకోవాల్సింది వాళ్ళే. ప్రకటనతో ఏం తెలుస్తుంది అంటే, ఒక వ్యక్తి భాష ద్వారా ఒక అభిప్రాయాన్ని తెలియజేశాడని తెలుస్తుంది. ఈ అభిప్రాయంలో ఉన్న కంటెంట్ సరైనదో కాదో భాష ద్వారా తెలియదో. భాష జ్ఞానం సంపాదించుకోవడానికి బలహీనమైన సాధనం. నా మందు కరోనాకు పనిచేస్తున్న ఒక మనిషి అనగానే అతను ప్రకటించాడని తెలిసింది, అక్కడ తేలదో. నువ్వు దీన్ని నిరూపించు, అప్పుడు తేలుతుంది. అంటే ప్రయోగం దగ్గరికి వెళ్ళాల్సింది. నా పాయింట్ చాలా సింపుల్ అండి. టీచర్లకు ముఖ్యంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ చేతుల్లో తయారయ్యే భవిష్యత్తు తరాన్ని శాస్త్రీయంగా ఆలోచించటం మీరు నేర్పకపోతే, చదువుకున్న వాళ్ళు తయారవుతారు, బాగా సంపాదించటం వాళ్ళు తయారవుతారు, కుప్పలు కుప్పలు మూర్ఖులు కూడా తయారవుతారు. ఈ దేశంలో చదువుకున్న వాళ్ళు ఉన్నంత మూర్ఖత్వం చదువు లేని వాళ్ళు కూడా లేదు. మీకు తెలుసు, చాలా బాధ్యతయుతమైన స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి ఏ విషయంలో కూడా మూర్ఖులను తయారు చేసే హక్కు మీకు లేదు, ఈ దేశం భరించలేదు. అందువలన మన చేతుల్లో తెలివిగల్లో తయారు కావాలి. 51 అధికారులకు అనుకూలమైన జన్మం తయారు కావాలంటే దేన్నన్నా రానండి. ఈ క్వశ్చన్ ఇటు నువ్వు ప్రకటించావు, అది సరైనదో నువ్వు ప్రూవ్ చేసుకో. నీ మందు సరైనది కాదు అని ప్రూవ్ చేయాల్సిన అవసరం మాకెవ్వరికి లేదు. నేను ఆనందయ్య గారిని అభినందిస్తున్నా ఈ చర్చను తీసుకుంటున్నందుకు. ఆనందయ్య గారి ముందు పని చేయదు అనే స్టేట్మెంట్ నేను ఇవ్వక్కర్లేదు, ఎవరు ఇవ్వక్కర్లేదు, ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు. ఎందుకంటే ఆనందయ్య గారి ముందు పనిచేయదన్న మరుక్షణమే పనిచేయదని నేను ప్రూవ్ చేయాల. నాకేం పని అండి, పనిచేస్తాను ఆయన చెప్పాడు, ఆయన పనిచేస్తాను ఆయన ప్రూవ్ చేసుకుంటాడు, పనిచేయదని ప్రూవ్ చేసిన తలకాయ నొప్పి నాకెందుకు. అట్లాంటి తలకాయ నొప్పి ఎవరు ఎత్తుకోవద్దండి. ఎవరు ప్రకటిస్తే వాళ్ళే ప్రూవ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పే ఈ స్టేట్మెంట్ నేను కనిపెట్టింది కాదండి, కొన్ని వేల సంవత్సరాల నాడు భారతదేశ తార్కిక తాత్విక సాంప్రదాయం కనిపెట్టిందని నేను చెప్తున్నా. మీరు అందరూ భారతదేశం గొప్పదంటారు, నేను గొప్పదే అంటున్నా. అట్లాంటి సాంప్రదాయాలని మనమే కనిపెట్టినాం, ఈ సాంప్రదాయాలను మనమే ఉల్లంఘించడం తప్పు. ఒక వ్యక్తి భాష ద్వారా ఏదైనా ప్రకటిస్తే ప్రకటించాడని తెలుస్తుంది, ఆ ప్రకటించింది సరైనదో కాదో తెలియదని మన దేశమే చెప్పింది. అటు ప్రయోగం దగ్గరికి వెళ్తేనే తెలుస్తుందని కూడా వాళ్ళే చెప్పారు. నేర్చుకోవడానికి బలహీనమైన సాధనం భాషను వాళ్ళే అన్నారు. ఎవరు ప్రకటిస్తే వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలని చెప్పారు. వీటిని ఈరోజు మోడర్న్ సైన్స్ మరింత ఎఫెక్టివ్గా వాడుకుని అభివృద్ధి అయింది. ఆ బయట దేశాల్లో సైన్స్ అభివృద్ధి అని అనొద్దు. ఇక్కడే ఒకప్పుడు చరిత్ర ఉంది, సైన్స్ చరిత్ర. మధ్యయుగాల్లో దాన్ని పండబెట్టినాం, అడ్డం పడుకోబెట్టినాం అభివృద్ధి కాకుండా. ఆ వారసత్వం నుంచి బయటకు వద్దాం, తిరిగి మనం రినైసెన్స్ పునరుజ్జీవం చెందుదాం. మరలా తిరిగి పాతకాలంలోకి వెళ్ళడం కాదు, కొత్త కాలంలోకి వెళ్దాం. ఆ సైన్స్ బయట దేశాల్లో పుట్టిందా ఇక్కడ పుట్టిందా మనకు అనవసరం. అది మనం ఈరోజు జనం ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నాం. ఈ బేసిస్తోనే దయచేసి మీరు కరోనాను అర్థం చేసుకుని మనవి చేసుకున్నా. కరోనాలో ఉన్న ఫ్యాక్ట్స్ని మీరు గమనించండి, అవి గమనిస్తే ఈరోజు జనం భయపడుతున్నంత భయానికి నిజంగా అంత బేస్ అయితే లేదు, అంత భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ మూడు జాగ్రత్తలు పనిచేస్తాయి. ఏ సమయంలో ఇంటి దగ్గర ఉండొచ్చు నేను క్లారిటీ మీకు ఇచ్చా, ఏ సమయంలో మీరు ఇంట్లో ఉండకూడదని కూడా చెప్పాను. నేను ఒక స్థాయిలో మీకు ఉపయోగపడే సమాచారం ఇచ్చానని భావిస్తున్నా. మీ దగ్గర ఏమైనా ప్రశ్నలు ఉంటే దీనికి అనుబంధంగా నేను కవర్ చేయని విషయాలు అడగండి, వాటిని కూడా నేను ఆన్సర్ దాం.
Thank you very much for giving this nice opportunity. అయిపోయిందండి సార్ ధన్యవాదాలు సార్ అయితే ఇప్పుడు ప్రశ్నలు కొన్ని యూట్యూబ్ లో చాట్ బాక్స్ లో మన మిత్రులు ఉపాధ్యాయ మిత్రులు కొన్ని వేశారు వాటన్నిటిని కూడా మీకు ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది సూక్ష్మంగా బ్రహ్మారెడ్డి గారు మనకి అతనికి ఇచ్చిన టైం లిమిట్ లోపల కరోనా ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది 93% పల్స్ ఆక్సిమీటర్ కనుక చూపించినట్లయితే అప్పుడు పర్యవేక్షణ సూపర్విజన్ అనేది అవసరము అట్లాగే జ్వరము కావచ్చు లేకుంటే దగ్గు కావచ్చు ఈ లక్షణాలు సివియర్ గా ఉంటేనే డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాల్సిన అవసరం ఉంది 5 రోజుల లోపల అది తగ్గుముఖం పడుతూ ఉంది అని అంటే అతనిలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి అంటే యాంటీబాడీస్ బాగా పనిచేస్తున్నటువంటి అంశాన్ని గుర్తు పెట్టుకొని తగు జాగ్రత్తలతో ఇంటి దగ్గరే ఉండాల్సినటువంటి అవసరం ఉంది లేదు 5 రోజుల తర్వాత అది సివియర్ అవుతూ ఉంది అని అంటే అప్పుడు మనము డాక్టర్ పర్యవేక్షణలో చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి అంశం ఇప్పుడు చెప్పడం జరిగింది మరికొన్ని చాలా కీలకమైన అంశాలు వారు సూచించడం అనేది జరిగింది మామూలుగా గాలిలో ఉన్నప్పుడు వైరస్ ఏదైతే బయటకు వస్తుందో అది డైల్యూట్ అవుతుంది దాని ద్వారా మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది కానీ రోగం రాదనేటువంటిది ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ డాక్టర్ గారు చెప్పడం అనేది జరిగింది రెండవది మనకి ఒక విశాల దృక్పథాన్ని వారు ఇచ్చారు ఆరోగ్యం అనేది అందరికీ వచ్చినప్పుడే వ్యక్తిగతంగా మనం ఆరోగ్యంగా ఉంటాం అనేది గొప్ప విషయం ఇది ఆయన చెప్పాడు కొన్ని దేశాల లోపల వ్యాక్సినేషన్ తయారు చేసుకోలేరు వాళ్ళు కొనను లేరు వాళ్ళని వదిలిపెట్టేసామనుకో నాకు నేను బాగున్నాను నా దేశం బాగుంది అని అనుకుంటే కుదరదు అక్కడ వాళ్ళు బతికిన వాళ్ళలో నుంచి వచ్చినటువంటి మ్యూటెంట్ కొత్త వైరస్ మనల్ని కూడా రేపు మళ్ళీ అటాక్ చేస్తుంది ఇప్పుడు అదే కదా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ అంటే అర్థం ఏంటిది మ్యూటేషన్ అయినటువంటి వైరస్లు మొత్తం అటాక్ అయితే మళ్ళీ మనం తీసుకున్న వ్యాక్సిన్ కూడా పని చేయదు అనేటువంటిది చాలా అండర్లైన్ పాయింట్ అది వాళ్ళు చెప్పడం జరిగింది అట్లాగే ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఉపాధ్యాయులు ఉద్దేశించి వారు చెప్పింది ఏంటంటే మనం ఇచ్చేటటువంటి అంశాలు కావచ్చు పిల్లలకి రాజ్యాంగ పరంగా 51A అనేటువంటి ఆర్టికల్ ప్రకారంగా ప్రతి విషయంలో కూడా ఒక బేస్ ప్రూఫ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా పిల్లల్ని తయారు చేయాలి కానీ ఏది వాక్ తోటి నోటితోటి ఏది మాట అంటే అది నమ్మే పరిస్థితి అనేది ఉండకూడదు రకరకాల వైద్యాలు అనేవి ఇవాళ వచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నటువంటి అంశం ఆనందయ్య గారి అంశంలో చెప్పారు ఆనందయ్య గారి అంశం లోపల ఆనందయ్య గారి మందు అంశంలో రెండు విషయాలు మనకు తెలుస్తున్నాయి ఒకటి ఏంది కదా అని అంటే ప్రేమతోటి వైద్యం చేసి వీళ్ళు బాగు కావాలనేటువంటి వైద్యం చేస్తే అటువంటి వైద్యం కోసం జనం ఎగబడాల్సినటువంటి అవసరం ఉంది ప్రేమతో కూడినటువంటి ఆరోగ్య పరిశ్రమ ఆరోగ్య విధానం దేశంలో కావాలి అనేది ఒక సిగ్నల్ ఇస్తుంది రెండవ అంశం ఏం చెప్తుందంటే నెగిటివ్ పాయింట్ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది అయినా కూడా కంటిలో మందు వేస్తే ఊపిరితిత్తుల్లోకి పోతుంది అనేటువంటి అజ్ఞానాన్ని మన పాలకులు జనంలో నింపి పెట్టారనేది కూడా రెండవ సిగ్నల్ అర్థమవుతుంది మిత్రులారా దీన్ని కూడా గమనం తీసుకోవాలి దీనికి కూడా మన విద్యా విధానమే చాలా ముఖ్యమైనటువంటి అంశము పిల్లల్లో మార్పు కనుక తీసుకొస్తే అసలు కంటికి ఊపిరితిత్తులకి సంబంధం ఏంది వైరల్ స్ట్రక్చర్ ఏంటి వైరస్ కి ఇంతవరకు మందే లేదు చంపడానికి మందే లేదు ఉన్నది ఒకటే ఒకటి డాక్టర్ గారు చెప్పారు స్పష్టంగా మనలో ఉన్న రోగ నిరోధక శక్తే హీరో లేదా చనిపోతే 0 మనం బతికామంటే మనలో రోగ నిరోధక శక్తి హీరో అయినట్టు లేదు మనం చనిపోయామంటే మన రోగ నిరోధక శక్తి 0 అయినట్టు ఇది ఒకటే అంశం కాబట్టి వైరస్ కి మందే లేదు దాన్ని రెప్లికేషన్ దాని సంతానాన్ని తగ్గించేటటువంటి ప్రోటీన్ బేస్డ్ మెడిసిన్స్ ఏ ఉన్నాయి తప్ప చంపడానికి మందులు లేవు కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా వారు చక్కగా చెప్పారు మనం ఏదైతే చెప్తామో నిరూపించుకోవాల్సిన బాధ్యత వారి మీదే ఉందనేది కూడా ఇంకొకటి అండర్లైన్ స్టేట్మెంట్ మిత్రుడు ఇప్పుడు లక్ష్మీనాథన్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆ క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయో డాక్టర్ గారికి ఒకటొకటి ప్రజెంట్ చేయండి రిపీటెడ్ గా వచ్చినాయి కాకుండా వాటి ఎసెన్స్ ప్రకారంగా చెప్తే వారి పేరుతో సహా చెప్పండి డాక్టర్ గారు వాటిని కౌన్సిల్ చేస్తారు సార్ థ్యాంక్ యూ సార్ వినబడుతుంది చెప్పండి
సార్ సో ఫైన్ పడుతుంది చెప్పండి ఓకే సార్ ఫైన్ సార్ ఎక్సలెంట్ మెసేజ్ సార్ మీరు ఇచ్చినటువంటి సూక్ష్మమైనటువంటి మెసేజ్లో చాలా అంతరార్థం దాగి ఉంది మేము దాన్ని గమనించడం జరిగింది సార్ ధన్యవాదాలు సార్ అయితే ఒక ఎక్కువ మంది మిత్రులు మీరు ఇచ్చినటువంటి సూచనా ప్రాయంలో వాళ్ళకు ఎక్కువ క్వశ్చన్స్ ఏమీ రాలేదు సార్ అందులో ఒకటి వచ్చినటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే రోగ నిరోధక శక్తి మనం రోగం రాకంటే ముందు గుర్తించే అవకాశం ఏదైనా ఉందా ఒక వ్యక్తికి అంటే మన రోగ నిరోధక శక్తి తక్కువ ఉందా మనకి ఎక్కువ ఉందా అంటే అది రోగం రాకంటే ముందే మనం ఐడెంటిఫై చేసుకోవచ్చా దానికోసం ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మిత్రులు వ్యక్తం చేయడం జరిగింది సార్ మిత్రులరా సమీకృత ఆహారం రెగ్యులర్గా తీసుకోగలిగే అవకాశం ఉంటే ఈ ఆహారంలో ఉన్న మాంసకృతులే రోగ నిరోధక శక్తిగా మారుతాయి అంటే ఒక మనిషికి 50 కిలోలు బరువు ఉండే మనిషికి రోజుకి మాంసకృతులు 50 గ్రాములు ఉండాలి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఆ ప్రాంతాల్లో విధివిగా పండే ఖరీదు తక్కువైన బలమైన ఆహారాలు ఉంటాయి వీటిని తగు పాలల్లో తీసుకుంటే విడిగా రోగ నిరోధక శక్తి పెరగడానికి ఏమి ఇయ్యక్కర్ల ఇప్పుడు ఉదాహరణకి రాయలసీమలో వేరుశనగలు బాగా పండుతాయి జొన్నలు బాగా పండుతాయి గోంగూర అంటే పుండుకూర అని పిలుస్తారు ఇక్కడ అది బాగా పండుతుంది పప్పు ధాన్యాలు పండుతాయి ఇవి సారు మనిషి అద్భుతంగా జీవించడానికి అట్లా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో బాగా పండే ఖరీదు తక్కువైన బలమైన ఆహారాలను ఐడెంటిఫై చేసి అవి తీసుకుంటే చాలు ఇందుకోసం మనం విడిగా నట్స్ అని లేదా జీడిపప్పులని బాదం పప్పులని ఇటు ఖరీదైన తీసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు ఇంకొక విషయం కూడా ఏంటంటే శరీరంలో ప్రోటీన్ పరిస్థితి తక్కువగా ఉన్న కూడా వ్యాక్సిన్ వేసినప్పుడు యాంటీబాడీస్ తయారు కావడం అబ్జర్వ్ చేశారు సైంటిస్టులు అంటే ఒక్క మేరకి మన శరీరంలో ప్రోటీన్ తక్కువ ఉన్నా కూడా రోగాన్ని ఎదుర్కోగలిగే శక్తి ఉంటుంది మనం విడిగా దానికోసం చేయక్కర్లా ముందుగా తెలుసుకునే మార్గాలు ఏంటంటే ఆల్రెడీ అనీమియా రక్తహీనత ఉందనుకోండి రక్తహీనత ఉన్న వాళ్ళకి ప్రోటీన్ కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది రక్తహీనతను మనం సరి చేసుకోవచ్చు మన దేశంలో మహిళలకి 12 గ్రాముల కంటే మించి దాదాపు 180 మందికి లేదు అది ఎల్లప్పుడూ గమనిస్తున్నాం కాబట్టి రక్తం పెరగడానికి ఐరన్ ఉండేది గోంగూరలో ఉంటుంది ప్రోటీన్ ఉండేది వేరుశనగ ఇత్తనాలు లాంటి పప్పు దినుసుల్లో ఉంటుంది మాంసాహారాలు తింటే తింటూ లేదు ఇక ఐరన్ బెల్లంలో ఉంటుంది కాబట్టి బెల్లము వేరుశనగ అద్భుతమైన ఆహారమే కదా అట్లా మనం ఆహారంలో మార్పుల ద్వారా కూడా రక్తం పెరగడానికి మనం ప్రయత్నం చేయొచ్చు న్యూట్రిషనల్ అనీమియా అంటారు దాన్ని ఇక రక్తం పోవడం ద్వారా లేదా మళ్ళీ లాంటి జబ్బులు రక్తం పోవడం ఇలాంటి స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ అవి రక్తహీనత అనేదాన్ని గుర్తిస్తే అది సరి చేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరగడానికి తోడ్పడుతుంది అలాగే మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏమైనా ఉంటే అంటే మన శరీరంలో ఉండే కణాల మీద మన శరీర రోగ నిరోధక వ్యవస్థ వ్యతిరేకంగా పనిచేస్తే కొన్ని జబ్బులు ఉన్నాయి అట్లాంటివి ఈ జబ్బులను అరికట్టడానికి కార్డిజోన్స్ వాడుతూ ఉంటారు ఇలా కార్డిజోన్స్ వాడే వాళ్ళకి ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయి ఉంటుంది వాళ్ళని మనం ముందే గుర్తించవచ్చు ఇటువంటి వాళ్ళలో కరోనా వస్తే కొద్ది ఇబ్బంది పడతారు కాబట్టి అది ముందే జబ్బు తెలుసు కాబట్టి వాళ్ళ గురించి జాగ్రత్త చెప్తాం షుగర్ జబ్బు ఉన్నా బీపీ జబ్బు ఉన్నా ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళు కూడా రోగ నిరోధక శక్తి తగ్గుతుంది అలాగే పొగ తాగే వాళ్ళకి సారాయ తాగేట వాళ్ళకి మాదక ద్రవ్యాలు తినేట వాళ్ళకి కూడా రోగ నిరోధక శక్తి తగ్గుతుంది వీటిని మనమే మానేయచ్చుగా దీనికి ఎవరు ఎవరు సహాయం కావాలి మనం మానుకోదలుచుకుంటే మానేయచ్చు కాబట్టి మన అలవాట్ల నియంత్రణ అలాగే ఒబేసిటీ పెరిగితే అంటే లావుగా పెరిగితే వాళ్ళకి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది మన హైట్కి వెయిట్కి ప్రపోర్షనేట్గా బరువు ఉంటాడు చూసుకోవాలి శరీరానికి ఎక్సర్సైజ్ లేకపోతే కూడా రోగ నిరోధక శక్తి తగ్గుతుంది అంటే రోజుకి గంట వ్యాయామం ఉండాలి నడక కానీ ఏదైనా కానీ అందువల్ల సెడెంటరీ లైఫ్ కుర్చీలో కూర్చొని కుర్చీ అరిగేటట్టుగా పనిచేసే వాళ్ళకి శరీర వ్యాయామం ఉండాలి ఓవర్ వెయిట్ కాకూడదు రక్తహీనత రాకుండా జాగ్రత్త పడండి కొన్ని జబ్బులు శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను కాంప్రమైజ్ చేసే జబ్బులు షుగర్ లాంటిది బీపీ లాంటిది ఇలాంటి జబ్బుల్ని జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోండి ఈ పనులు చేస్తే మనకు రోగ నిరోధక శక్తిలో నష్టం జరగకుండా ఉంటుంది వాటిని కంట్రోల్ చేయటమే రోగ నిరోధక శక్తికి బూస్ట్ ఇచ్చినట్టు విడిగా కొన్ని ఆహారాలు తిట్టి బాగుతుందా ఇమ్యూన్ బూస్టర్స్ అనేది తినొచ్చా దండగవారిన కార్యక్రమం అసలు అనవసరం తినటం డబ్బులు దండ కార్యక్రమం అంతే నేను స్పష్టంగా చెప్తున్నా ఓకే
థ్యాంక్ యూ సార్. సార్ ఇదే అంశంలో మనకి ఇంకా కొంతమంది ఈ మధ్య ఎక్సర్సైజ్ చేస్తూనే ప్రోటీన్ పౌడర్ అని మార్కెట్లో దొరుకుతుంది సార్, దానివల్ల ఇమ్యూన్ బూస్ట్ అవుతుంది అని చెప్పేసి అంశాలు అక్కడ ఉన్నటువంటి ట్రైనర్స్ చెప్పడం జరుగుతుంది సార్. ఇది దానిలో అట్లాంటివి మనం తీసుకోవచ్చా? ఇమ్యూన్ బూస్ట్ అనవసరం, డబ్బులుంటే కొనుక్కో, నేను కాదండి. ఏముంది, నేను సాధారణ జనానికి చెప్తున్నా, మీరు ఎంప్లాయీస్ కావచ్చు, 50 రోజులు జీతం రావచ్చు, దండగ మార్గానికి ఎందుకు ఖర్చు పెట్టాలి? ఆ ప్రోటీన్స్ మీరు తినే తిండిలో ఉంది కదా, ఆ డబ్బాలో పోసి మనకిచ్చేది ఏంది? పొడి చేసి 10 రెట్లు ధర పెంచి అమ్ముతాడు. వాళ్ళందరినీ పోషించడానికి మనం ఎందుకు ఉండాలండి? మన పోషణ మనం చేసుకున్నాం. శుభ్రంగా ఆహారంలో ప్రోటీన్స్ తినండి అంతే, ఏ పౌడర్ తినక్కర్లేదు. ఇదివరకు మనం 86 నుంచి చెప్తున్నాం హార్లిక్స్ బోర్నమేట బూస్ట్ పేరు ఏదైనా వేస్ట్ అని, 10 రెట్లు ధర ఎక్కువ. అటు ఉండేది మళ్ళీ గోధుమ పిండి, ఆ పాలు, ఆ చక్కరే. అందువల్ల మనము ఇట్లాంటి వాటితో పోవద్దండి. మన డబ్బులు చాలా హార్డ్ ఎర్న్డ్, కష్టపడి సంపాదించుకున్న డబ్బులు. ఈ మధ్యలో ఉండే వాళ్ళందరికీ మేపడానికి మనం బుట్ల, వాళ్ళు ఎవరిని మేపద్దు. మీరు ఇమ్యూన్ బూస్టర్స్ దండగవారిని కార్యక్రమం స్పష్టంగా తిండి ద్వారా మీరు పరిష్కరించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక చిన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు సార్. మనం క్వారంటైన్ టైంలో పొద్దున మార్నింగ్ నుంచి 2 గంటల వరకు మన మిత్రులు అందరూ బయటకు వెళ్తున్నారు కదా సార్, ఆ బయటకు వెళ్తున్న టైంలో వీరు అక్కడ కాంటాక్ట్స్ గురించి, ఆ తర్వాత 6 అడుగుల దూరంలో ఉండడం అనేటువంటి అంశం గురించి, మాస్క్ గురించి అందరూ పాటిస్తూనే ఇంటికి వచ్చినటువంటి వెజిటేబుల్స్ కానీ వస్తువులను కానీ తీసుకొచ్చిన తర్వాత ఇంటి దగ్గర రకరకాలుగా వాళ్ళు ఫాలో అవుతున్నారు, డైరెక్ట్గా ఇంట్లోకి తీసుకురాకుండా. కొంతమంది బైకార్బోనేట్ సోడా వేసి వాటర్లు వేసి ఆ వస్తువులన్నీ వెజిటబుల్స్ అన్ని కడిగి తీసుకొని రావడం, కొంతమంది హాట్ వాటర్లు కడిగి తీసుకురావడం, ఇట్లా రకరకాల ప్లానింగ్స్ చేస్తున్నారు సార్. ఇది ఇట్లాంటి దాంట్లో మనం ఏది ఫాలో అయితే బాగుంటుంది? వీటిల్లో ఈ 1 ఇయర్లో అక్యుములేట్ అయిన ఎవిడెన్స్ మీకు చెప్తా. బయట జనం కూరగాయల కొట్ల దగ్గర గుంపులేతున్నారు, మన సారా కొట్ల దగ్గర గుంపులేనారు, బయట గుంపులు తిరుగుతున్నారు. బేసిక్గా ఈ జబ్బు స్ప్రెడ్ వాళ్ళ వల్ల ఎక్కువ కాలే, ఇది ఫండమెంటల్ పాయింట్. కానీ అలాంటప్పుడు 6 అడుగుల దూరం మెయింటైన్ చేయగలిగితే బెస్ట్. మెయింటైన్ చేయలేని పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ముఖానికి ఏదైనా అడ్డం ఉండాలి, ఇది 2వ పాయింట్. ఎవరి ముఖాన మనం దగ్గొద్దు తుమ్మొద్దు, ఎవరిని మన ముఖాన్ని తగ్గించుకోవద్దు తుమ్మించుకోవద్దు. ఆ తుమ్ము దగ్గు వలన ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, దగ్గర నిలబడి ఎక్కువసేపు మాట్లాడినా సెకండ్ వేవ్లో జబ్బు వస్తుంది. అందుకని 6 అడుగుల దూరం ఉండి మాట్లాడండి, ఎవరింటికి వెళ్ళినా అది మెయింటైన్ చేయండి. మనం బయట తిరిగేటప్పుడు 6 అడుగుల దూరం చాలాసార్లు మెయింటైన్ చేయలేం కాబట్టి కంపల్సరీగా ముఖానికి ఏదైనా కట్టుకోవాలి. ఎక్కువ టైం అక్కడే ఉన్నాం కాబట్టి మనకు డేంజర్ లేదు, అక్కడి నుంచి డేంజర్ రావడంలో. ఇక ఇంటికి తెచ్చుకున్నారు. మెయిన్ 2 పాయింట్స్ జబ్బు రాకుండా ఉండటానికి దూరము, 2వది ముఖానికి అడ్డం కట్టుకోవడం. ఆ సీక్వెన్స్లో మొదటి దూరము, 2వది ముఖానికి అడ్డం కట్టుకోవడం, 3వది చేతులు కడుక్కోవడం. తెచ్చినటువంటి వస్తువులు కడగడానికి వీలయ్యేదైతే మామూలు రన్నింగ్ వాటర్తో కడగండి చాలు, ఏం ఉప్పు నీళ్ళు, బైకార్బోనేట్, ఈ బీభత్సాలు ఏం చేయక్కర్లా. మామూలుగా గతంలో కూరగాయలు ఎట్టు కడుక్కునో అటు కడుక్కోండి చాలు, మీ చేతులు కడుక్కోండి. మీ ఇంట్లో రిస్క్ ఉన్న జనం ఉంటే, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, ఇతర జబ్బులు ఉన్న వాళ్ళు, బయట తిరిగి వచ్చిన వాళ్ళు జాగ్రత్త పాటించండి. బయట తిరిగిన దుస్తుల్ని సపరేట్గా పెట్టండి, ప్రతిసారి ఉతికేయడం కష్టం, సపరేట్గా పెట్టండి. వాటిని ఎవరు తాకుండా చూసుకోండి. స్నానం చేసిన తర్వాతనే ఇంట్లో దుస్తులు వేసుకుని ఇంట్లోకి పోండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి. మీ ఇంట్లో ఐసోలేషన్ మీరు ఉండాల్సి వస్తే కిటికీ దగ్గర మంచం వేసుకోండి, కిటికీ తెరవండి. మీ నుంచి బయటకు వచ్చిన వైరస్ కిటికీలోంచి గాల్లో కలవనియండి, ఏం ప్రమాదం లేదు. ఇంట్లోకి తలుపు పోయండి, ఇంట్లోకి ఆ వైరస్ రానియద్దు. ఇల్లు క్లోజ్డ్ ప్లేస్, ఇది ఇంట్లోకి వస్తే ఇతరులకు ఇబ్బంది అవుతుంది. తలుపు మూయండి, కిటికీ తెరవండి. కాబట్టి బీభత్సంగా గడగాల్సిన అవసరం లేదు. ఈ అట్టపేటలకి లేదా వీటి అతుక్కున్న వైరస్ ఎక్కువసేపు బతకదు, కొన్ని చోట్ల కొన్ని గంటల్లో చచ్చిపోద్ది, కడిగితే పోతుంది. మన చేతులకు ఏ ప్రిన్సిపల్ వాడామో సబ్తో చేతులు కడిగితే వైరస్ పోతుంది. తెచ్చిన వస్తువులు కడగడానికి వీలే, కడిగితే పోతుంది. ప్యాకెట్స్ ఉన్నాయి, ప్యాకెట్ ఉప్పు తీయండి, ప్యాకెట్ బయట వేయండి, లోపల వస్తువులు లోపల వేసుకోండి. అట్లా చేయడానికి వీలు కాని ప్యాకెట్లు 1-6 గంటల నుంచి 1 రోజు దాకా వాటిని తాకుండా పక్కన పెట్టండి, అంతే. చచ్చిపోద్ది వైరస్ అక్కడ. పైగా వాటికత్తుకున్న ఆ 4-5 వైరస్లతో మనకేం జబ్బు రాదు, ఎందుకంటే వాటిని తాకినా మళ్ళీ చేతులు కడుక్కుంటాం కదా. ఆ మినిమం జాగ్రత్తలు చాలు. మరీ అబ్సెషన్ లాగా విపరీతంగా కడిగే కార్యక్రమాలు కొంతమంది చేస్తున్నారు. అసలు ఎవరిని దగ్గరికి రానీయకుండా తరిమేస్తూ ఉన్నారో, అంత సీరియస్గా చేయాల్సిన పనిలే.
వస్తే వస్తారు, దూరం నిలబడి మాట్లాడతారు, ముఖానికి మాస్క్ కట్టుకొని చెప్తాం అంతే. మనం మాస్క్ కట్టుకుంటాం మాట్లాడతాం, దానివల్ల ఏ ప్రమాదం లేదు. నేను అనేక మంది రోగుల్ని హాస్పిటల్కి వెళ్ళి చూసిచ్చాను, మాస్క్ పెట్టుకున్నా మా మిత్రులు చేస్తే పోయి చూసొచ్చాం, ఏం కాదు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పిల్లలు ఉంటారు, ముసలిళ్ళు ఉంటారు కాబట్టి స్నానం చేస్తేనే ఇంట్లో కలుస్తాం. ఈ ఒక్క జాగ్రత్త ఇంపార్టెంట్. మనం బయట తిరిగేటప్పుడు కూడా ఎవరికి వైరస్ ఉంది ఏం తెలుసు, 160 రెట్ల మంది కరోనా వైరస్ సోకి పరీక్ష చేయకుండా తిరుగుతున్నారు కదా, ఆడికి వైరస్ ఉందేమో. పాజిటివ్ వచ్చిన వాళ్ళలో 35-45% కూడా ఏం కాలని తిరుగుతున్నారు కదా, వాళ్ళకి వైరస్ ఉంది. అక్కడ ఎంతమంది ఇంటరాక్ట్ అవుతారు, అందుకని బేసిక్గా 6 ఫీట్ అడ్డం కట్టుకోవడం, ఇవి రెండు వీలైనంత పాటించండి. ఈ గుంపుల్లో పాటించడం కష్టం కాబట్టి మాస్క్ కంపల్సరీ ఉండండి గుంపుల్లో ఉన్నప్పుడు, అది ఎంతవరకు కొంతవరకు నివారిస్తుంది. ఎందుకంటే గుంపులు దగ్గర అయిన కూడా అప్పటికప్పుడు వెళ్ళిపోతుంటారు, రేపు పక్కనే ఉండరు. అందువల్ల ఈ మినిమం జాగ్రత్తలతో మనం బయటపడవచ్చు. విపరీతమైన ప్రోటోకాల్ దానికి పాటించాల్సిన అవసరం లేదు. బైకార్బోనేటిస్ కడగక్కర్లేదు, సేవలాను డెటాల్ పోసి కడగాల్సిన అవసరం లేదు, మామూలు రన్నింగ్ వాటర్తో చాలు. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో తాగడానికి నీళ్ళు కొంతమందికి, రన్నింగ్ వాటర్ లేదు. వాళ్ళు రన్నింగ్ వాటర్ ఏం కడుగుతారు, ఇట్లాంటి బీభత్సమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ వాళ్ళ ఎవరిలోనూ విపరీతంగా ఏం సావలా, మనకు అది కూడా ఐవిడెన్స్ కూడా ఉంది. దారివిల్లో రన్నింగ్ వాటర్ ఎంతమందికి ఉంది, దారివి స్లంలో తాగనీకి నీళ్ళు సరిగా, 10 అడుగుల స్థలంలో 10 మంది పడుకుంటారు, దూరం ఉండమంటారు. ఏడుంటారు వాళ్ళు, అటు ఉండకపోయినా వాళ్ళకేం పెద్ద కరోనా రాలే, సెకండ్ వేవ్ కూడా పెద్దగా రాలే, బీభత్సంగా చనిపోలే. ఆ ఢిల్లీలో రైతులందరూ 100,000 మంది ధర్నా చేస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా పక్క పక్కనే కూర్చున్నారు, కొంతమంది మాస్కులు కట్టుకున్నారు, కొంతమంది లేదు, వాళ్ళదేం రాలే జబ్బు. మరి మోడీ గారి సభలకు బెంగాల్లో విపరీతంగా జనం వచ్చినారు, 100,000 వాళ్ళందరూ జబ్బు తెచ్చారా అంటే వాళ్ళ వల్ల వచ్చిందని చెప్పలేము. ఎక్కడైనా సరే దగ్గరుంటే వచ్చే అవకాశం ఉంది, దీన్ని రూల్అవుట్ చేయలేము. ఇతర క్లోజ్డ్ స్పేస్లు ఎప్పుడు ప్రమాదకరమే, క్లోజ్డ్ స్పేస్ల్లో అందులో ఎయిర్ కండిషన్ స్పేస్లో ఇబ్బందికరం. ఇంతవరకు మనం చేస్తే చాలని నా అభిప్రాయం. ఫైన్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. సార్ ఇంకొక చిన్న సందేహం, చాలా మంది ఉపాధ్యాయులకి దాదాపుగా కరోనా వచ్చి తగ్గిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత దాదాపు అన్ని స్కూళ్ళల్లో ఒకరిద్దరికైతే వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్. మరి ఇప్పుడు అట్లాంటి ఉపాధ్యాయులు ఇప్పుడు మనం స్కూల్ రీఓపెనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ అంటే పోస్ట్ వచ్చిపోయిన తర్వాత వాళ్ళతో అసోసియేషన్లో ఉన్నటువంటి మిగతా ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళతో మామూలుగానే తిరిగి వచ్చా మనం, అంటే ఇంకేమైనా ప్రికాషన్స్ వాళ్ళు ఏమైనా తీసుకోవాలా అనేది ఒక అంశం సార్. ఒకసారి కరోనా వచ్చినాక కదా 3 నెలలు మినిమం ఉంటుంది శరీరంలో రెసిస్టెన్స్, ఐజీజీ అంటారు ఈ యాంటీబాడీస్. రెండవది, కరోనా వైరస్ మీ శరీరంలో ఎంటర్ అయినాక 12 రోజుల తర్వాత అది బతికుండదు, మన శరీరం చంపేస్తారు. కాబట్టి కరోనాతో రికవర్ అయిన టీచర్స్, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 12 డేస్, వాళ్ళతో జబ్బు వచ్చే సమస్య లేదు. వాళ్ళతో మామూలుగా తిరగచ్చు, మామూలుగా మాట్లాడచ్చు, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు. కాకపోతే ఒక అలవాటు ఆల్రెడీ మనకు వచ్చింది కదా, దేన్ని తాకినా చేతులు కడుక్కోవడం, షేక్ హ్యాండ్ ఇచ్చినా కూడా చేతులు కడుక్కోండి, కంట్లో ముక్కులో నోట్లో చేయి పెట్టుకోవాలంటే చేతులు కడుక్కోండి, తినాలంటే చేతులు కడుక్కోండి. మేము 30 ఏళ్ళ నుంచి జనానికి చెప్తే చేతులు కడుక్కోండి కడుక్కోండి, జన విజ్ఞానం తరఫున జనానికి ఎక్కలా, కోవిడ్ పుణ్యాన్ని ఎక్కింది సంతోషం. ఆ చేతులు కడుక్కొని మంచి అలవాటు కొనసాగించండి అంటున్నా. అది చేస్తే చాలు, టీచర్లతో మామూలు కలవచ్చు, పిల్లలతో కలవచ్చు. స్కూళ్ళ విషయంలో ఒక జాగ్రత్త నేను చెప్తా ఏమంటే, పిల్లలకి ఎక్కువ ప్రమాదకరంగా సెకండ్ వేవ్లో కూడా రావడం, మొదటి వేవ్లో కూడా లేదు, అయినా పిల్లలకి కొంచెం జ్వరము కొద్దిగా దగ్గు 2-3 రోజులు తగ్గిపోతా ఉంది. మీరు స్కూల్కి ఎంటర్ కాగానే ఎవ్రీడే ఒక క్వశ్చన్ అడగండి పిల్లలు, మీకు ఎవరికైనా జ్వరం ఉందా, మీకెవరికైనా దగ్గు ఉందా, ఒళ్ళు నొప్పులు ఉన్నాయని అడగండి. ఉన్నది అంటే ఆ బిడ్డను ఇంటికి పంపండి, 10 రోజుల తర్వాత రమ్మనండి. లేదు అంటే క్లాస్ మామూలుగా నడుపుకోండి, ఏం కాదు. ఆ బిడ్డల్ని సెలవిచ్చి పంపండి అంతే. ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే స్కూళ్ళు శుభ్రంగా నడుపుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అది జాగ్రత్త తీసుకోకపోతే ఏమవుతుందంటే మిగతా పిల్లలకు వస్తుంది, పిల్లల ద్వారా పెద్దవాళ్ళకి వెళ్తుంది. మన ప్రాబ్లం అది, పెద్దోళ్ళకి వెళ్తే ఇప్పుడు ఈ సెకండ్ వేవ్లో 18 నుంచి 45 ఏళ్ళ మధ్యలో ఎక్కువ ఎఫెక్ట్ అయినారు. ఇది వర్కింగ్ గ్రూప్, ఇది ఈ గ్రూప్ ఎఫెక్ట్ అయితే దేశానికి కూడా చాలా పెద్ద నష్టం. మొదటి వేవ్లో ఎక్కువ వయసు వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయినారు, ఈ గ్రూప్ ఈ వేవ్లో వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయినారు. పిల్లల స్కూళ్ళ ద్వారా ఈ జబ్బు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి
బిడ్డలకి అలా ఉన్నప్పుడు ఇంటికి పంపండి. మీరు 10-12 రోజులు దాటితే మీరేం పడుచుకోనక్కర్లా, శుభ్రంగా తిని తిరగండి. అయితే జబ్బు తగ్గినాక నీరసం చాలా రోజులు ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే జబ్బు ఉన్న టైంలో సరిగా ఆహారం తీసుకోకపోవడమే కారణం. సరిగా ఆహారం తీసుకుంటే జబ్బు తగ్గే టైంకి నీరసం కూడా తగ్గిపోద్ది. ఒకవేళ 5-10 రోజులు నీరసం ఉంటే సెలవు పెట్టుకుని ఇంట్లో ఉండండి, తగ్గినాకనే పోండి. కొంతమంది రికవర్ అయిన తర్వాత ఆక్సిజన్ రికవర్ అయినాక కొంచెం పని చేసి తలసటి వస్తుంది కొంతమందికి. ఇది ప్రమాదం కాదు కానీ ఇది కూడా తగ్గుతుంది కొన్నాళ్ళకి. యాక్చువల్గా శరీరంలో ఏం జరుగుతుందంటే కొంత భాగం ఊపిరితిత్తులు దెబ్బతింటే ఈ భాగం ఆక్సిజన్ ట్రాన్స్ఫర్లో పాల్గొందు, ఆ మిగిలిన భాగాన్ని పని చేయించాల. అందుకే ఇంటి దగ్గర రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ చేస్తే ఇంప్రూవ్ అవుతాం. రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ అంటే ఏం లేదు, పెద్ద బ్రహ్మవిద్య కాదు, అది బాగా ఊపిరి పీల్చడం వదలడం, ఒక 50 సార్లు ఉదయం 50 సార్లు సాయంత్రం చేయటం. దానికి ఇంకా ఆల్రెడీ చెప్పినట్టు ఈ ముక్కుతో పీల్చి ఈ ముక్కుతో వదలాల, దీంతో పీల్చి దీంతో వదలాల, ముక్కుతో పీల్చి నోటితో వదలాల, మీ ఇష్టం వచ్చినట్టు పీల్చండి బాబు. పీల్చడం కావాలా వదలటం కావాలా, పీల్చి అట్లే ఉంచుకోరు, వదిలేట్లే ఉండరు. మీరు ఖచ్చితంగా గాలి పీలుస్తారు, అది పీల్చండి వదలండి, కసేపు నిలబెట్టుకుని వదలండి. అది చేస్తే చాలు, మీరు ఎట్లా చేసినా నాకు సంతోషమే. దానివల్ల లంగ్ రిజర్వ్స్ ఓపెన్ అవుతాయి. రిజర్వ్స్ ఓపెన్ అవ్వడం ద్వారా మనకి శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అందుద్ది. ఈ చెడిపోయిన లంగ్ ఉంటుందే, దీన్ని మన శరీరమే బాగు చేసుకుంటుంది. ఫైనల్గా అందులో బాగు చేయవు, శరీరం బాగు చేసుకుంటుంది. అప్పటిదాకా మిగిలిన లంగ్ని శరీరానికి అవసరమైనది ఆక్సిజన్ ఇచ్చేటట్టుగా మనం ఏర్పాటు చేసుకుంటాం. ఆక్సిజన్ ఇచ్చి అది ఆక్సిజన్ చేసే పని, ఆయా మందులు చేసే పని కూడా అదే. ఆక్సిజన్ కరోనాను చంపదు, ఆక్సిజన్ న్యూమోనియా దాని ద్వారా తగ్గించదు, న్యూమోనియాని మనమే బాగు చేసుకుంటాం. ఆ మిగిలిన లంగ్కి ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వడం ద్వారా, అంటే గాలిలో 20% ఆక్సిజన్ ఉంటుంది, మరి 100% ఇవ్వడం ద్వారా ఎక్కువ ఆక్సిజన్ రక్తంలోకి వెళ్తుంది, మనిషి చచ్చిపోకుండా ఉంటాడు. దానికోసం మనం ఆక్సిజన్ ఇస్తాం, అది అవసరాన్ని బట్టి ఇస్తాం. 45 లీటర్ల దాకా ఇస్తాం, తప్పనిసరి అయితే వెంటిలేటర్ పెడతాం. వెంటిలేటర్ పెట్టేదాకా అడ్మిట్ అయిన కేసుల్లో 195 కేసులు పోనే పోవు, ఆక్సిజన్తోనే బాగవుతాయి. వెంటిలేటర్ దాకా పోయినటువంటి వాళ్ళలో బతికిన వాళ్ళు 50-50, అంత దూరం పోతే ఆ ప్రమాదం ఉంది. కానీ ఆక్సిజన్ లెవెల్లో బాగైనా లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక లాస్ట్ ఒకటే చిన్న ప్రశ్న సార్, ఇప్పుడు మనము బయటకు వెళ్ళేసి వచ్చిన తర్వాత బట్టలు కానీ అవన్నీ కానీ బయటనే ఉంచాలనే అంశాన్ని ఒకసారి రిమైండ్ చేశారు సార్. దానితో పాటు మనము కొన్ని స్టేషనరీ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా సార్, స్పిట్స్ కానీ కార్ కీస్ కానీ ఆ తర్వాత బైక్ ఇట్లాంటివి మనం పోతూ ఉంటాం కదా సార్, అంటే ఇట్లాంటి ఆబ్జెక్ట్స్కి ఏమైనా వైరస్ అటాచ్ అయ్యేటటువంటి అవకాశం ఏదైనా ఉందా? అంటే పర్స్ కూడా మనం తీసుకెళ్తా ఉంటాం కదా సార్ బయటకి, వాటిని వచ్చినాక శానిటైజ్ చేయాలి. ఉదాహరణకు సెల్ ఫోన్ మీద వైరస్లు పడతాయి. నున్నగా ఉండే సర్ఫేస్ ఉన్న దగ్గర వైరస్ ఎక్కువసేపు ఉంటుంది. మామూలు గుడ్డతో తుడిచేసిన అయిపోతాయి, వెళ్ళిపోతాయి. ఖర్చీపు ఉంది, మీరు బయట వెళ్ళినప్పుడు వాడుకున్నారు, ఈ ఖర్చీతోనే సెల్ ఫోన్ తుడవండి, లోపల పెట్టండి, ఖర్చీ ఉతికేయండి, అయిపోయింది కదా, తిండేసుకోండి. మరి బైక్ను పట్టుకుంటారు, హ్యాండిల్స్తో పట్టుకుంటారు, హ్యాండిల్స్తో పట్టుకుంటే చేతులకు వైరస్ అడ్డుకుంటుందని లెక్కేసుకోండి, చెబితే చేతులు కడుక్కుంటున్నారు. లిఫ్ట్లో బటన్స్ ఈ చూపుడు వేలతో నెట్టకుండా వెనక్కిది ఇలా నెట్టండి, ఇలా నెట్టకుండా గేట్ తీసినప్పుడు ఇలా నెట్టండి, చేతితో తీయకుండా. అవి కొన్ని చిన్న చిన్న అలవాట్లు మనం మార్చుకోవచ్చు. అందువల్ల ఈ అరిచేతులకే ఎక్కువ అంటుకుంటాయి, అరిచేతులు కడుక్కోవడం ద్వారా పరిష్కారం అయింది, ఏం సమస్య లేదు. బైక్ మీద ఉంటే ఉంటాయి, ఉండని ఒక రోజు బతుకుతాయి, తర్వాత చచ్చిపోతాయి. బయటకు వచ్చిన వైరస్ ఎంతసేపు బతుకుంది? మన శరీరంలో రాకుండా జాగ్రత్త పడేది మనం కావాలి. అసలు బొత్తిగా రాకుండా కూడా జాగ్రత్త పడక్కల్లో ఇందాక చెప్పారు, కొన్ని వైరస్లు మన లోపలికి వస్తుంటాయి, రావాలి, వాటి వల్లే మనకు రెసిస్టెన్స్ వస్తుంది. కొద్ది కొద్దిగా ఉండే వైరస్ల లోపలికి వస్తే కొంపలేం మనకు, అవి మనకు ఉపయోగపడతాయి. అందువల్ల మన చేతుల ద్వారా అరిచేతుల ద్వారా వచ్చే వైరస్ ఎక్కువ కాబట్టి అది కడుక్కోండి. మిగతా వాటిలో వచ్చే వైరస్ తక్కువ, అది మనల్ని ఏం చేసేది కూడా కాదు. కరోనా వైరస్ కూడా ఏం చేయదు మనల్ని, ఆ మైనర్ డోసులో డెలివరీ అయ్యే వైరస్ ఏం చేయదు మనల్ని. మనం గాలిలో వేడి తిరిగితే గాలిలోకి వస్తుందిగా వైరస్ కొంత, అది మనకు ఉపయోగపడుతుందిగా, నష్టం చేస్తుందిగా. సార్ హెయిర్కి ఈ వైరస్ అతుక్కునే అవకాశం ఏదైనా ఉందా? అంటే బయటకు వచ్చిన ప్రతిసారి స్నానం చేసిన సందర్భాలలో తల స్నానమే చేయాలి అనేటువంటి అంశం ఏదైనా ఉందా, లేకపోతే హెయిర్ తోటి ఎలాంటి సమస్య ఏం లేదా? ఇప్పుడు తల స్నానం చేయక్కర్లా, తలని ఎవడు ముట్టుకుంటాడు? ఆ తల ఎంత దూరం అంటే అట్టే ఉంటాయి, ఏంటి చేతులు అంటే తాకుతారు ఎవరైనా,
పిల్లల మీద పడితే ముందు వెళ్తారు, బుగ్గలు తాగుతారు, బుగ్గలు కడుక్కున్నావు కదా, తలకాయ తలకాయ మీద ఎవడు చేతులు పెట్టడు భస్మాసురుడు తప్ప. కాబట్టి తలకాయతో మనం చెప్తాం జుట్టు తలటిప్పు చేయకపోతే ఏం కాదు, నదిలేచ్చు స్నానం అయితే చేయండి. ఎందుకంటే మీ ఒంటికి కూడా అంటుకొని ఉంటుంది వైరస్, రోజులిచ్చుకోండి నీళ్ళు పోసుకోగానే వదిలించుకుంటాం. మీ బట్టలకు అంటుకుంటుంది తప్పదు, అవి పక్కన పెట్టండి. ఇంట్లో వేరే డ్రెస్ వేసుకొని వెళ్ళిపోండి. ఇంట్లో ఇతరులు ఉంటే, ఇంట్లో పిల్లలు ఉంటే ప్రమాదం లేదు. మహిళలకు కూడా ఈ వైరస్ తక్కువ వస్తుంది, 45 ఏళ్ళ లోపు మహిళలకి, ఇప్పటికి కూడా వాస్తవం అది. కాబట్టి ఒకే ఇంట్లో వైరస్ జబ్బుస్తే మగాళ్ళకి వచ్చినందుకు తీవ్రంగా మిగతాలకు రావడం, అది ఇప్పటికీ ఆ ఫినామినా ఉంది. అందువలన ముసలోళ్ళు ఉంటారు మన ఇంట్లో, షుగర్ జబ్బులు మన తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళని సేవ్ చేయడానికే మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నాం. వాళ్ళ వరకు బయట తిరగలేదండి, వాళ్ళ ఇంట్లో ఉండమని టీవీ చూసుకోమని సినిమాలు చూసుకోవాలి, ఒడ్డిట్లు అన్ని వేసుకున్నాను, వీటి అయ్యి ఏవి తగ్గేదాకా బయట ఎక్కువ తిరగలేదు. తిరిగితే కూడా జాగ్రత్తలు అవి ఖచ్చితంగా ముఖానికి అర్థం కట్టుకోవాలి, 6 రోజుల దూరం మెయింటైన్ చేయాలన్నమాట. వేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది, అక్కడ పూర్తిగా కట్టిపడేసి ఇంట్లో ఉంటామంటే జనం చచ్చిపోతారు, ఇచ్చేసి చచ్చిపోతారు. అందుకని లాక్డౌన్ వచ్చిన మొదట్లో వాళ్ళు ఆనందపడ్డారు జనం, ఒక 10 రోజులు అయిన తర్వాత పిచ్చెత్తి భార్యలను కొట్టేటోళ్ళు, భార్యలను తెచ్చేటోళ్ళు, మొదట్లో వంటలు చేసి ఆనందపడ్డారు, తర్వాత కొట్టడం మొదలు పెట్టారు. పెద్ద మెంటల్ కేసులు అయినా వీళ్ళందరూ. అందువలన ఎప్పుడు కట్టేసి పడేయద్దు, బయట తిరగచ్చు కానీ ఈ జాగ్రత్తలు తిరగదు. ఇప్పుడు కూడా కర్ఫ్యూలు విధించినా లాక్డౌన్ విధించినా ఈ జాగ్రత్తలతో ఉంటే ఏది కాదు మనకి. కొన్ని దేశాలు అసలు లాక్డౌన్ లేకుండా జయించింది కదా, ఎక్కడ జయించినారంటే జాగ్రత్తలతో జయించారు. ఇవి ప్రూవ్ అయిన జాగ్రత్తలు, ఈ ప్రూవ్ అయిన వాటి మీద ఉండండి. రెండు అన్నిటికంటే ముఖ్యమైన రోజులు జయించగలిగిన కారణం ప్రజారోగ్య వ్యవస్థను బలంగా నిర్మించుకున్నారు. మీరు కేరళ చూడండి, మన దేశంలో మొదటి వేవను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు, రెండవే ఎక్కువ జబ్బులు ఇచ్చిన కూడా ఎదుర్కోగలిగినారు. ఎక్కడైతే ప్రజారోగ్య వ్యవస్థ మీద శీతకన్ను పడుతుందో అక్కడ ఎక్కువ దెబ్బతిన్నారు. ఇప్పుడు ఆంధ్రంలో ప్రతి హాస్పిటల్ విపరీతంగా ఆక్సిజన్ ఇచ్చారు, మందులు విపరీతంగా ఇచ్చారు, మొదట్లో ఇబ్బంది పడ్డారు. ఈరోజు అక్కడ చేరినాలు మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం, బ్రహ్మాండంగా ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ అంటున్నారు, ప్రైవేట్ హాస్పిటల్ లాగా ఉండదు గవర్నమెంట్ హాస్పిటల్ అంటున్నారు. ఇది చిన్న విషయం కాదు, ఇది మెయింటైన్ చేయండి ఇట్లే అంటున్నా నేను. ఈ సాంప్రదాయం కొనసాగించండి, ఇట్లే జనం బాగుపడతారు. పేదవాళ్ళకి దిగుమతి తరగతులు చచ్చిపోకుండా ఉంటారు. ఇప్పుడు మధ్యతరగతి లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోరు, దాని మీద ప్రచారాలు ఉన్నాయని. ప్రైవేట్ హాస్పిటల్కి పోవడం డబ్బులు లేవు, ఆ బాధలోంచి కదా ఏది కనపడితే అది వాడటం మొదలు పెట్టిన వాళ్ళు పాప వాళ్ళు ఏమంటాం అసలు ఆ స్థితి ఎందుకు? ఉచితంగా కరోనా వైద్యం చేయండి అందరూ, అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ఉండే బెడ్లన్నీ స్వాధీనం చేసుకోండి గవర్నమెంట్ వాళ్ళు కరోనా పోయేదాకా, తర్వాత వాళ్ళకి ఇవ్వండి, ఉచితంగా వైద్యం చేయండి, ఏముంది ఇబ్బంది? ఎంత ఖర్చు అవుతుందండి గవర్నమెంట్ పెట్టే ఖర్చులో? 5% కాదు ఖర్చు పెడితే, మేము లెక్కలే చూసాం. అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో కోవిడ్ బెడ్లు స్వాధీనం చేసుకోండి, హాస్పిటల్ స్వాధీనం అక్కర్లా, వాళ్ళే నడుపుకోనండి, బెడ్ల వరకు ఇచ్చేవాళ్ళండి. కరోనా అయిపోయిన తర్వాత వాళ్ళు బెడ్ వాళ్ళకి ఇవ్వండి, అయిపోయింది కదా ఫ్రీగా చేయండి వైద్యం. డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి జనం అసలు? అది కానీ ఉందనుకో, ఒక యాప్ తయారు చేసి ఎక్కడెక్కడ బెడ్లోనే మొత్తం ప్రకటించండి, జనం బెడ్ కావాల్సిన వాడు వాడే బుక్ చేసుకుంటాడు, అయితే వాడు నిజంగా బెడ్ అవసరం లేదా ప్రయోజనం నిర్ణయిస్తారు. భయపడ్డాడు ఉన్నాడు అనుకోండి, పల్సాక్సి 97 ఉంది, భయంతో వచ్చాడు, నీకేం కాదని ధైర్యం చెప్పండి. ధైర్యానికి పనికి వచ్చే మందులు ఉన్నాయి, ఒక మాత్ర ఇవ్వండి తినమని చెప్పండి 5 రోజులు చెప్పొద్దు. ధైర్యం కోసం మందులు అక్కర్లేదు, ధైర్యం మీరు కౌన్సిలింగ్లు చేయండి, జాగ్రత్త కాకపోతే మందులు మందులు ధైర్యం కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ధైర్యం భయానికి కూడా కొంత రోల్ ఉంది, ధైర్యం ఉంటే ఆక్సిజన్ 1-2% పెరిగిన సందర్భాలు ఉన్నాయి, భయపడితే 1-2% తగ్గడమే కాదు చచ్చిపోతారు కొంతమంది భయంతో. భయం ఎక్కువ ప్రమాదం, ధైర్యం ఉపయోగం కంటే భయం ప్రమాదం ఎక్కువ. ఇతను మనం ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ద్వారా మనం వదిలించాల్సింది. ఈరోజు చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం కూడా జనానికి కరోనాలో ఏం ఫ్యాక్ట్స్ ఉన్నాయో చెప్పడమే మా ఉద్దేశం. నిత్యం ఆ కౌన్సిలింగ్లు ఉన్నాను నాలాంటి వాళ్ళని, అలాగే టెలిఫోన్లో కన్సల్టేషన్ ఇచ్చే ధైర్యం చెప్పే పనిలో ఉన్నాం. అయితే ఎప్పుడు హాస్పిటల్కి పోవాలో క్లియర్గా చెప్తాం, అప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు, 24 గంటలు వెళ్ళి చేరాల. అట్లా లక్షణాలు మొదలైనాక 24 గంటలు చేరిన వాళ్ళు దాదాపు ఎవరు చనిపోయారు. తర్వాత ఇంకొక పాయింట్, చివరి పాయింట్ ఏంటంటే లక్షణాలు ఫాస్ట్గా ముదురుతూ ఉంటే ఇక్కడ ఏ కన్సర్వేషన్ లేదు, 1 డే లోపల లక్షణాలు పెరిగితే నువ్వు 5 రోజులు 10 రోజులు రూల్స్ లేవు, ఇమీడియట్గా వెళ్ళిపోవడం హాస్పిటల్.
అట్లా కొద్ది మంది ఉన్నారు లక్షణాలు ఫాస్ట్ గా పెరుగుతున్న వాళ్ళు అతి తక్కువ వీళ్ళకి అసలు ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ పక్కన పెట్టి హాస్పిటల్కి వెళ్తాం వాళ్ళు ఎటువంటి కన్సిడరేషన్ చేయకూడదు చూద్దాంలే అట్లా ఆలస్యం చేసిన వాళ్ళు దెబ్బతిన్నారు ఇప్పుడు థ్యాంక్ యూ సార్ మంచి ఓపికగా ప్రతి ఒక్క ప్రశ్నకి మంచి సమాధానాలు ఇచ్చి మాకు మా ఉపాధ్యాయ మిత్రులందరికీ మంచి లోటు లేకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ మారెడ్డి గారికి ధన్యవాదాలు చాలా విషయాలు మాట్లాడారు ప్రజారోగ్యం మీద హాస్పిటల్స్ ఏవైతే ఇంప్రూవేషన్ ఈ పాండమిక్ టైం లోపల జరగడం అనేది ప్రతి చోట జరుగుతుంది అట్లాగే మెడికల్ హాస్పిటల్స్ కానీ నర్సింగ్ కళాశాలలు కానీ అన్నిటి మీద ఒక దృష్టి అనేది ప్రభుత్వాలకి కదిలించగలిగింది కరోనా అనేది మొత్తము చాలా చెడు చేసినప్పటికి కూడా ప్రాణాలు తీస్తున్నప్పటికి కూడా మొత్తం ప్రపంచాన్నంతటిని ఏకం చేసింది అందరూ సమానమే మనం ఈక్విటీ జెండర్ అని చెప్పేసి చాలా క్లాసులు పెట్టుకుంటూ సమానం గురించి మాట్లాడాము కానీ ఈ కరోనా వైరస్ ఆడలేదు మగాలేదు ఏ కులము లేదు ఏ మతము లేదు ఏ దేశము లేదు అందరూ నాకు ఒకటే సమానం అనేటువంటి సంకేతాన్ని ఇచ్చేసి అందరికీ ప్రజా ఆరోగ్యం అందరికీ ఆరోగ్యం ఉంటేనే ఇండివిజువల్గా ఆరోగ్యంగా ఉంటాడు ఇండివిజువల్గా ఒక్కరు ఆరోగ్యంగా ఉండి మిగతా సమాజం బాగాలేకపోతే అది ఇతనికి కూడా అంటుకుంటుంది కాబట్టి ప్రజా ఆరోగ్యం అనేది ప్రభుత్వం పరిధి లోపల ఉండాల్సిన అంశం అనేది ఇది ఎలుగెత్తి చాటింది అనేక అంశాలు ఇది చూపించింది ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా పర్యావరణాన్ని నాశనం చేయడం అనేది వలన కూడా ఈ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఈ కరోనా టైంలో లాక్డౌన్ చేసి కర్ఫ్యూ చేయడం వలన చాలా వీడియోస్ మనకి వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినాయి 300 కిలోమీటర్ల దూరం నుంచి హిమాలయాలు తెల్లగా స్పష్టంగా కనిపిస్తున్నాయి అని కొన్ని వీధుల్లో పల్ల నెమళ్ళు వచ్చి ఆడుతున్నాయి అని చెప్పేసి అంటే కొద్ది రోజులు కాలుష్యం నివారిస్తేనే వెహికల్స్ బయట తిరగనీయకపోతేనే ఎంత కాలుష్యాన్ని మనం నిరోధించగలిగాం అనేది కూడా వీటి ద్వారా అనేక లెసన్స్ కూడా మనకు ఉన్నాయి అట్లాగే వర్చువల్ మోడ్లో ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకోవాలి విద్యా విధానం ఏ విధంగా సజావుగా నడిపించుకోవాలి అనేది కూడా ఈ వర్చువల్ మోడ్ కూడా ఈ దీని ద్వారానే మనకు వచ్చింది అఫ్ కోర్స్ చాలా పాండమిక్స్ మనము చాలా కాలం చరిత్రలో చూసాం వాటన్నిటిని కూడా ఎదిరించుకుంటూ వచ్చాం ఇవాళ అధునాతన వైద్య విధానం ఉంది ఈ అధునాతన వైద్య విధానం మనం ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఇంకొక రకమైనటువంటి మంచి స్ట్రాంగ్ డోస్ ఏమిచ్చిందంటే సైంటిఫిక్ యాటిట్యూడ్ నుంచి బయటికి పోయే ప్రభుత్వాలకి సైన్స్ ఒక్కటే దిక్కు సైన్స్ ఒక్కటే కాపాడుతుంది ప్రజానీకాన్ని కాబట్టి మనకి మెడిసిన్స్ కావచ్చు లేకపోతే వ్యాక్సినేషన్స్ కావచ్చు చాలా అప్రమత్తంగా ఉండాలని ఈ సెకండ్ వేవ్ బాగా ఒక చెంపదెబ్బ కొట్టినట్టుగా చూపించింది ఈ కార్యక్రమం మనం నిజామాబాద్ జిల్లాలో సుమారు 5-6 వేల మంది టీచర్స్ యూట్యూబ్ ద్వారా దీన్ని పరిశీలిస్తూ ఉన్నారు వారందరికీ కూడా మంచి మెసేజ్ ఇచ్చినటువంటి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ప్రజా వైద్యులు అనేక హాస్పిటల్స్ పెట్టి వారు అనేక రకాలైనటువంటి శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నటువంటి వ్యక్తి ప్రతి ఇష్యూస్ లోపల కూడా కంటెంపరీ ఇష్యూస్ లోపల ఒక సైంటిఫిక్ ఒక లేఅవుట్ ని అతను చూపిస్తున్నటువంటి విధానం వారి సెషన్లో వచ్చి పార్టిసిపేట్ చేసి మా జిల్లా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరినీ కూడా సాటిస్ఫై చేసిన దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మరి నెక్స్ట్ సెషన్ కూడా కొనసాగిస్తాము డాక్టర్ గోపికృష్ణ గారు జాయిన్ అయ్యి ఉన్నారు మనకి సార్ థ్యాంక్ యూ సార్ డాక్టర్ గోపికృష్ణ గారికి వెల్కమ్ చెప్తూ ఉన్నాం ఈ వెబినార్కి డాక్టర్ గోపికృష్ణ గారు నిజామాబాద్ జిల్లాలో పేరొందినటువంటి కార్డియాలజిస్ట్ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి వ్యవసాయక కుటుంబం ఎందుకంటే నాకు ఆడి కుటుంబం చాలా దగ్గరగా తెలుసు చాలా క్లోజ్ అయినటువంటి కుటుంబం అనేక కష్ట నష్టాలు కోర్చి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఒక లీడ్ డాక్టర్ కార్డియాలజిస్ట్ అంటే ఇమీడియట్ గా గుర్తుకొచ్చేటటువంటి స్థాయికి ఎదగడం మనం అంతా కూడా అభినందించాల్సిన అంశము అతని యొక్క ఎదుగుదల మన ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకి అందరికీ కూడా ఆదర్శనీయము చిన్న వయసులోనే చాలా శ్రమ చేసి మళ్ళా అతను చదివినటువంటి కళాశాలలు కూడా అంటే గాంధీ ఉస్మానియా ఇలా నిమ్స్ ఇలాంటి వాటిల్లో అతను
సీట్లు తెచ్చుకొని మరి చదవడము, చదివిన తర్వాత ఇవాళ హాస్పిటల్ని అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. జిల్లా లోపల చాలా సెన్సిటైజ్ చేస్తున్నారు. ఛానల్స్ ద్వారా నేను గమనిస్తున్నా, ప్రతిదీ కూడా యూట్యూబ్ లింక్స్ పంపిస్తూ ఉంటాడు. చాలా సెన్సిటైజ్ చేస్తూ ఉన్నాడు ప్రజల్ని. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా పానిక్ కాకుండా ఉండాలి, ప్రతి అంశం మీద కూడా అంత బిజీ షెడ్యూల్ లోపల కూడా అతన్ని ప్రజల్ని సెన్సిటైజ్ చేయడానికి టైం ఇస్తున్నాడు. మరి మనకి మన డిఓ సార్ మరి ఈ విధంగా ప్రోగ్రామ్ పెడదామని అనగానే నాకు మొట్టమొదటిగా స్పార్క్ తెలిసినటువంటి విధానం ఏందే అని అంటే, గోపికృష్ణ గారు మన జిల్లాలో అట్లాగే ప్రజావైద్యంగా వైద్యులుగా పేరొందినటువంటి, రెండు రాష్ట్రాల లోపల కూడా పేరొందినటువంటి వ్యక్తి బ్రహ్మారెడ్డి గారు, వీరిద్దరిని అడగగానే వాళ్ళు ఒప్పుకున్నారు. బిజీ షెడ్యూల్ వాళ్ళు, చాలా విలువైన సమయం ఇది. వారు కూడా వచ్చి జాయిన్ అయి ఉన్నారు గోపికృష్ణ గారు. ఇప్పుడు గోపికృష్ణ గారు ఆల్రెడీ ట్రీట్మెంట్ కూడా, కోవిడ్ సెంటర్ కూడా ఉంది వారికి. వారు స్పెషలైజేషన్ కార్డియాలజిస్ట్, అంటే గుండె జబ్బులు నివారణకు సంబంధించినటువంటి చికిత్సలు చేస్తూ ఉంటారు. దానితో పాటుగా హోప్ హాస్పిటల్లో అనేక రకాలైనటువంటి పేషెంట్స్ వస్తుంటారు. అంటే పల్మనరీ డిసీజెస్ కు సంబంధించినటువంటివి కావచ్చు, ఇంకా ఇతర కిడ్నీ డిసీజెస్ కావచ్చు, అన్ని రకాల ఆర్థోపెడిక్ కావచ్చు, అన్ని రకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇలా కోవిడ్ అనేది, కోవిడ్ వచ్చి పోయిన తర్వాత వచ్చే డిసీజెస్ అనేవి తోటి చాలా మంది మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు. అది బ్లాక్ ఫంగస్ అని చెప్పేసి చాలా వచ్చింది. అట్లాగే బ్లడ్ క్లాటింగ్ వీటికి సంబంధించిన అంశాల మీద వారు చాలా వైద్యం చేస్తూ ఉన్నారు. వారి ఈ కోవిడ్కు సంబంధించినటువంటి ట్రీట్మెంటు, భయం లేకుండా ఏ విధంగా జీవించాలి, ప్లస్ ఈ కోవిడ్ ద్వారా గుండెకు వచ్చేటటువంటి ప్రమాదాలు ఏంటి, అట్లాగే లంగ్స్కు సంబంధించినటువంటివి, బ్లాక్ ఫంగస్ అయితేనేమి, ఇలాంటివి వీటి మీద అడ్రస్ చేయవలసిందిగా నేను డాక్టర్ గోపికృష్ణ గారు, కార్డియాలజిస్ట్ గారిని ఇన్వైట్ చేస్తూ ఉన్నాను. దయచేసి ఉపాధ్యాయులు అందరూ సార్ చెప్పేది చాలా శ్రద్ధగా వినండి. మీ డౌట్స్ ఎక్కువగా చాట్ బాక్స్ లో పెడితే లక్ష్మీనాథన్ గారు వాటి అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి డాక్టర్ గారు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా విలువైన సమయాన్ని మనకు అందించినప్పుడు మనకు కూడా ఇది చాలా ఉపయోగకరం అని చెప్పేసి సెషన్ డివో గారు ప్రపోజ్ చేయడం జరిగింది. దయచేసి అందరూ ఇది గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సో ఐ రిక్వెస్ట్ గోపికృష్ణ గారు టు అడ్రస్ ది టీచర్స్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే రామారావు సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ వినిపిస్తుందా సార్? నేను యాక్చువల్లీ అంటే నేను ఇప్పటి వరకు జాయిన్ అయ్యాను సార్, కానీ నిజంగా చెప్పాలంటే కొంచెం ఒక పేషెంట్ కాలేడని ఇప్పుడే వచ్చి మళ్ళీ కూర్చున్నాను. నిజంగా ప్లాట్ఫామ్ లో నేను అంటే లక్ష్మీకాంతం గారిని, ఆదినారాయణ గారిని, డిఓ గారు, శ్రీనివాసరావు గారు, ఇంకా కొంతమంది చూడగలుగుతున్నాను ఇక్కడ. బ్రహ్మారెడ్డి గారిది ఓకే సార్, డిఓ గారు. సో యాక్చువల్లీ టాపిక్ నాకు కార్డియోవాస్కులర్ డిసీజెస్ కోవిడ్ గురించి కవర్ చేయమని మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. ఐ థింక్ నాకు స్టార్ట్ చేసే టైం ఇదేనా సార్? కరెక్ట్ అలర్టెడ్ టైం రైట్ మీరు ఫ్రీగా, అంటే ఇదేమి ఒక రైల్వే ట్రాక్ కాదు, మీరు అన్ని రకాల కోడ్ చేయండి. మీరు కార్డియాలజిస్ట్ కాబట్టి నేను దాన్ని మీ నుంచి కోరుతున్నాను, ఎందుకంటే అది ప్రధాన దేహంలో ప్రధాన అవయవము ఉండే కాబట్టి దానికి సంబంధించినట్టు. ఓకే సార్. ఉపాధ్యాయులందరికీ నా మొట్టమొదటిగా ఈ స్పీచ్ స్టార్ట్ చేసేటప్పుడు మా సార్తో స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు సైన్స్ గురించి అవగాహన నేర్పించింది. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో స్కూల్లో చదివినప్పటి నుంచి రామారావు సారు ప్రోత్సాహము, దాంతోపాటు మా ఉపాధ్యాయులందరూ వాళ్ళ మోటివేషన్తోనే నేను ఈ సైన్స్ పట్ల అట్రాక్ట్ అవ్వగలిగాను. ప్లస్ నా చిన్నప్పటి నుంచి కూడా నేను బయాలజీ అంటే ఇంట్రెస్ట్, నా చిన్నప్పటి కల కూడా కార్డియాలజిస్ట్ అవ్వాలనేసి. చాలా తక్కువ మందికి అర్థమైన అవకాశం లభిస్తుంది డాక్టర్ అవ్వడము, ప్లస్ దాంతోపాటు అనుకున్న బ్రాంచ్కి కార్డియాలజీకి సెలెక్ట్ అవ్వడం. ఎందుకంటే నాకంటే చాలా తెలివైన మా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు కూడా మెడికల్ కాలేజీలోకి ఎంటర్ అవ్వాలనుకున్నారు, కార్డియాలజిస్ట్ కావాలనుకున్నారు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన బ్రాంచ్ డాక్టర్స్ కావాలనుకున్నారు. కానీ ఈ ర్యాంక్స్ వీటిల్లో చాలా చాలా కొందరికి అనుకూలంగా రావడం, కొందరికి అనుకూలంగా రాకపోవడం వల్ల కొందరు కాలేరు దురదృష్టవశాత్తు. బట్ నాకు అన్ని రకాలుగా కలిసి వచ్చింది అని నేను అనుకుంటున్నాను.
నా శ్రమ ప్లస్ మీ అందరి సహకారము మీ అందరి టీచింగ్ నాకు ఈ విధంగా సహాయపడ్డదని నేను అనుకుంటున్నాను. అయితే ఈరోజు ఈ టాపిక్ నాకు అలర్ట్ చేసినందుకు సార్కి ప్లస్ డిఓ గారికి ఎంఈఓ గారికి మిగతా అతిథులందరికీ నా యొక్క ధన్యవాదాలు. కోవిడ్ గురించి ఫస్ట్గా చెప్పుకోవాలంటే కోవిడ్ అనేది పాండమిక్ రూపంలో వచ్చింది. అంటే ఒకేసారి అన్ని రకాల దేశాలలో ఒకేసారి ఏదైనా ఒక రోగము చాలా మందిని ఇబ్బంది పెడుతుంది, ఒకే టైంలో ఇబ్బంది పెడుతుంది అనేదాన్ని పాండమిక్గా పరిగణిస్తాం. లేదా ఎపిడమిక్స్ అని కొన్ని వాటిని అంటారు. ఎపిడమిక్స్ అంటే కొన్ని కొన్ని ప్రాంతాలలో ఒకటేసారి ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేస్తే అది ఎపిడమిక్ లాగా అంటాం. ఎండమిక్ అంటే ఒకే ప్రాంతంలో వచ్చే రోగాన్ని ఎండమిక్ అంటాం. అంటే ఎండమిక్ అంటే కొన్ని రకాల వ్యాధులు, ఇప్పుడు కొలరా ఉందనుకోండి మనకి అది ఎండమిక్ వ్యాధి పాత రోజుల్లో. ఎందుకంటే కొన్ని మనము మూత్రానికి లేదా మలాన్ని బాత్రూమ్స్ వాష్రూమ్స్ అప్పుడు లేవు కాబట్టి, ల్యాబరేటరీస్ లేవు కాబట్టి బయటనే బహిర్భూమికి వెళ్ళే వాళ్ళు మోషన్ కోసము. దానివల్ల ఏమవుతుందంటే ఆ బహిర్భూమిలో ఉండే మనము పాస్ చేసిన మలము ఇవన్నీ ఏమవుతుందంటే వర్షాలు పడ్డప్పుడు ఆ నీరు ద్వారా క్యాచ్మెంట్ ఏరియాస్లోంచి వెళ్ళేసి చెరువుల్లోకి లేకపోతే నదుల్లోకి కలవడము, ఆ తర్వాత ఆ నీటిని శుద్ధి చేయకుండా తాగడం వలన ఇట్లాంటి రోగాలు వచ్చేసాయి. వీటిని కలరా అనేవాళ్ళు ఎక్కువ రోజులు కలరాతో సఫర్ అయ్యి గత్తరలని చాలా మందిని కోల్పోవడం జరిగింది. ఆ రోజుల్లో ఇట్లాంటి కమ్యూనికేబుల్ డిసీజెసే చాలా పెద్ద మనకి క్రైసిస్, అంటే సంక్షోభాన్ని కలిగించే రోగాలు ఇట్లాంటి కమ్యూనికేబుల్ డిసీజెసే. దాని తర్వాత మన దేశంలో ప్లేగ్ అంటే ఇట్లాంటి వ్యాధులు గుజరాత్లో, బాంబేలో ఇట్లాంటి ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్లో ఎపిడమిక్ లాగా వచ్చాయి. అక్కడ వెంటనే కట్టడి చర్యలు, తగిన యాంటీబయాటిక్స్, అంటే బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ ఈజీగా లొంగిపోతాయి, వెంటనే లొంగిపోయాయి కాబట్టి బ్యాక్టీరియాస్ ప్లస్ కొన్ని రకాల కట్టడి చర్యలు ఆ ఏరియా నుంచి వేరే ఏరియాకి ట్రాన్స్పోర్టేషన్ ఆపేయడము, ప్లస్ అక్కడ వైద్య సదుపాయాలని వెంటనే ఉపయోగించుకోవడము, డాక్టర్లని ప్లస్ యాంటీబయాటిక్స్ని ట్రీట్మెంట్స్ని చాలా బాగా ప్రయోగించడం వలన ఆ ఏరియాకి మాత్రమే లిమిట్ అయిపోయేసి ఆ రోగం అనేది చాలా కట్టుదిట్టంగా కంట్రోల్ చేయడం జరిగింది. మరి ఇన్ని రకాల రోగాల్ని మనము చరిత్రలో కంట్రోల్ చేశాము. దాంతోపాటు కొన్ని రకాల రోగాలు మశూచిని లేకపోతే స్మాల్ పాక్స్ లేకపోతే పోలియోని వీటిల్ని మెల్లిమెల్లిగా కంట్రోల్ చేయగలిగాం. ఏ రూపంలో కంట్రోల్ చేయగలిగాం అంటే ఈ వైరస్ యొక్క ఇన్ఫెక్షన్స్, నేను బ్యాక్టీరియాల కంటే యాంటీబయాటిక్స్ ఉంటాయి కాబట్టి కంట్రోల్ చేయగలిగామని చెప్పాను. కొలరాని ప్లస్ ఈ ప్లేగ్ని యాంటీబయాటిక్స్ ద్వారా కంట్రోల్ చేయగలిగామని చెప్పాను. మరి వైరస్ అనే రోగాలు కొన్ని ఉన్నాయి కదా, మన నేను చెప్పినట్టు ఈ స్మాల్ పాక్స్ లేకపోతే పోలియో, మరి వీటిని ఎలా కంట్రోల్ చేయగలిగాము? ఇవి స్లోగా ఒకరికొకరికి వ్యాపించే వ్యాధులు. స్పెషల్లీ పోలియో ఏంటి, మనం తీసుకున్న ఫుడ్, అంటే మన పోలియో వైరస్ మన గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టమ్, అంటే మనం పాస్ చేసే మలం ద్వారా మన వేరే వాళ్ళకి, అంటే పక్క వాళ్ళకి ఎట్లా వెళ్తుంది అంటే మన శానిటరీ సిస్టమ్స్ అంటే బాత్రూమ్స్ వాష్రూమ్స్లో ఈ యొక్క నీటి ద్వారా స్ప్రెడ్ అయినప్పుడు కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మన ఒక సిస్టమ్ని, అంటే మన కంటామినేషన్ ప్రాసెస్ని తగ్గించుకోవడము, ప్లస్ వైరస్కి స్పెషల్గా వ్యాక్సినేషన్ అనే ప్రోగ్రామ్ని ఒకటి తయారు చేసుకోవడం, అంటే పల్స్ పోలియో ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ అనేసి ఒక దేశంలో స్టార్ట్ చేయడము. ఆ దేశాల్లో సక్సెస్ అయిన తర్వాత ప్రపంచమంతా దీన్ని గమనించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీటి ద్వారా అన్ని దేశాలలో కూడా ఇట్లా చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ప్రతి దేశంలో కూడా ఈ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసేసి 5 సంవత్సరాల లోపల పిల్లలకి పల్స్ పోలియో చుక్కలు ఫస్ట్ ఇంజక్షన్ రూపంలో ఇచ్చారు. ప్లస్ ఇంజక్షన్ రూపంలో ఇవ్వడం ఏంటంటే కష్టమవుతుంది అనేసి భావించి వేరే రూపంలో ఈజీగా అడ్మినిస్ట్రేషన్ చేసే రూట్స్లో ఇస్తే ఏమన్నా కట్టడి చేయొచ్చు అనేసి ఓరల్ రూట్స్లో కూడా స్టెబిలైజేషన్ చేసి వైరస్ని, ఇన్యాక్టివేటెడ్ వైరస్ని ఓవరాల్గా ఈజీగా అడ్మినిస్ట్రేషన్ చేసి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి మన దేశాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమవుతుంది, స్లోగా పోలియో అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది. మనం పాత రోజుల్లో చాలా మందికి పోలియో ద్వారా ఎఫెక్ట్ అయిన వాళ్ళని, కుంటుకుంటూ నడిచే వాళ్ళని చాలా మందిని చూసాం. కానీ ఇప్పుడు అట్లాంటి పేషెంట్స్ మనకు కనపడట్లేదు. అంటే ఏంటంటే ఇట్లాంటి చర్యల వల్ల, ఇట్లాంటి సైంటిఫిక్ చర్యల వల్ల ఏమవుతుంది అంటే ఒకేసారి మనము దాని మీద కంట్రోల్ లేకపోయినా మెల్లమెల్లగా రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది అంటే మెల్లమెల్లిగా ఏదో ఒక రోజు మనల్ని దాని మీద విజయం సాధించవచ్చు అనేది ప్రూవ్ అయింది. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఎడ్వర్డ్ జెన్నర్ కనుక్కున్న, తర్వాత పోలియో వ్యాక్సిన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా అన్ని దేశాలు ఇంప్లిమెంట్ చేసిన మనకి అల్టిమేట్గా ప్రూవ్ అయింది ఏంటి అంటే ఏ రకమైన రోగమైనా మనం ఒక సైంటిఫిక్ పద్ధతిలో రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తే మెల్లమెల్లిగా అయినా, ఒకేసారి కాకపోయినా మెల్లమెల్లిగా అయినా విజయం సాధించవచ్చు అని తెలిసింది.
మరి ఇన్ని రకాల రోగాల్ని మనం ఎదుర్కొన్నప్పుడు ఇప్పుడు వచ్చిన కోవిడ్ వైరస్ కరోనా వైరస్ వల్ల ఎందుకు భయపడుతున్నాము అనేది చాలా మంది ప్రశ్న. ఎందుకంటే చరిత్రలో పాండమిక్స్ అనేది లేవని ఎప్పుడూ లేదండి. చరిత్రలో చాలా రకాల వైరస్లు ఇప్పటికే మనల్ని చాలా చాలా విధాలుగా ఎఫెక్ట్ చేశాయి. ఏం వైరస్లు అంటే మీరు ఎప్పుడైనా చూడండి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఇన్ఫ్లుయెంజా వైరస్ మామూలు జలుబు సంబంధించిన వైరసే చాలా మందిని ప్రపంచ దేశాలన్నీ వణికించింది ఒక టైంలో. ఇది ఈ వేల సంవత్సరాల క్రిందనే ఇన్ఫ్లుయెంజా వైరస్ కామన్ కోల్డ్ వైరస్లు ఇవన్నీ మనకి తెలిసిన అప్పటి నుంచి తెలిసింది చరిత్రలో. కానీ కోల్డ్ కంట్రీస్లో ప్రధానంగా వెస్టర్న్ కంట్రీస్లో యుఎస్ లేకపోతే యూరోపియన్ కంట్రీస్లో ఈ వైరస్లు ఒకనొకప్పుడు విజృంభించేసి చాలా మందిని వేలు లేదా లక్షల మందిని ఒకటి నుంచి 5 సంవత్సరాల లోపల కంటిన్యూస్గా పాండమిక్గా ఆవిర్భవించి చాలా మందిని పొట్టం పెట్టుకున్నాయి. వీటికి సంబంధించిన నివారించడానికి వీటికి కూడా వ్యాక్సిన్ని సైంటిస్టులు కనుక్కున్నారు. కాకపోతే ఏమైతుందంటే ఇన్ఫ్లుయెంజా అనేది హైలీ మ్యూటేటెడ్ వైరస్. చాలా మ్యూటేషన్స్ ఏంటంటే రెండు రకాలుగా జరుగుతాయి. అంటే ఈ జెనెటిక్గా ఉత్పరివర్తనాలు అంటాం తెలుగులో, ఉత్పరివర్తనాలు చాలా ఎక్కువగా జరుగుతాయి ఈ వైరస్లలో. ఈ ఈ ఉత్పరివర్తనాలు ఏంటంటే రెండు రకాలుగా జరుగుతాయి, యాంటీజెనిక్ షిఫ్ట్, యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అనేసి. ఈ ఉత్పరివర్తనాలు అనేది చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఇదేంటంటే సింపుల్గా చెప్పాలంటే మనము 0 నుంచి 1, 2, 3, 4 అని 9 వరకే నెంబర్స్ ఉంటాయి మామూలు డిజిట్స్ మనకి. కానీ ఈ రకమైన నెంబర్స్ను ఉపయోగించే అంకెలను ఉపయోగించే ఎన్నో మిలియన్ల యొక్క సంఖ్యలను మనం చేస్తాం. అంటే 1, 1, 1 అంటే 1, 2, 3 అంటే 123 అంటాం, 3, 2, 1 అంటే 321 అంటాం, 2, 1, 3 అంటే 213 అంటాం. సో అంకెల యొక్క స్థానాన్ని మార్చినంత మాత్రాన నెంబర్సే మారిపోతూ ఉంటాయి. సో వీటిల్లో వైరస్లో కూడా జెనెటిక్ మెటీరియల్స్ ఏటీటీ ఏయుజి ఏసిసి సియుజి జిసిఈ అని యొక్క జెనెటిక్ కోర్స్ యొక్క సీక్వెన్స్ని మార్చుకొని దాని యొక్క రూపాన్నే మార్చుకుంటా ఉంటాయి ఈ వైరస్లు. స్పెషల్లీ ఇన్ఫ్లుయెంజా వైరస్లలో ఈ యాంటీజెనిక్ షిఫ్ట్స్ డ్రిఫ్ట్స్ అని ఉన్నాయి. షిఫ్ట్స్ అంటే ఏంటంటే అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యేటప్పుడు దాని రూపాన్ని మెల్లమెల్లగా అంటే ఏయుయు స్థానంలో టీయుయు లేకపోతే టీటీయు లేకపోతే యూటీటీ లేకపోతే టీటీటీ ఈ రకాలుగా మెల్లగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యేటప్పుడు క్రమంలో అది వృద్ధి చెందే క్రమంలో కొన్ని రకాల ఉత్పరివర్తనాలని చేసుకొని మార్పు చేసుకొని దాని యొక్క రూపాన్ని మార్చుకొని వేరే మనిషికి ఇన్ఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇట్లా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యే క్రమంలో ఏమవుతుంది అంటే మన ఏరియాకి అదే వైరస్ చాలా రోజుల నుంచి యుయుయు అనే ఎగ్జాంపుల్ సపోజ్ ఎగ్జాంపుల్ యుయుయు అనే రకమైన వైరస్ కెమికల్ స్ట్రక్చర్ ఉన్న వైరస్ మన ఏరియాలో తిరుగుతుంది అనుకోండి. అది ఫస్ట్లో కొంతమంది జంప్ వేసినా మెల్లమెల్లగా అది ఇన్ఫెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే మెల్లగా అందరికీ బాడీ ఏమవుతుందంటే మన బాడీనే పెద్ద డాక్టర్ అండి, అన్నిటికంటే మన శరీరం పెద్ద డాక్టర్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరూ ఎవరో అనుకుంటారు ఏంటంటే మనం బయట నుంచి ఇచ్చే మందులు ఇవన్నీ చాలా చాలా మెరుగు, బాడీ అనేది పెద్ద ఎప్పుడు సఫర్ అవుతానుంది. కాదు, మనకంటే యుద్ధము మన బాడీలోని ఇమ్యూన్ వ్యవస్థ రక్షణ వ్యవస్థ ఇప్పటి నుంచో మొదలు పెడతా ఉంటుంది. ఏదైనా కొత్త వైరస్లు కొత్త జెనెటిక్ మెటీరియల్ లేకపోతే బ్యాక్టీరియాలు లేకపోతే ఏదైనా ఫారెన్ మెటీరియల్ బాడీలోకి ఎంటర్ అవ్వగానే బాడీ రీడ్ చేస్తుంది, కనుక్కుంటుంది. బాడీలో ఉండే రక్షణ వ్యవస్థ కనుక్కుంటాయి అన్నట్టు. బాడీలో ఉండే కణాలు ఏం చేస్తాయంటే వాటిని ఫస్ట్ మింగేసి మ్యాక్రోఫేజెస్ అనే కణాలు ఆ వైరస్లు లేకపోతే బ్యాక్టీరియాలని వాటిని మింగేసి దాన్ని డైజెస్ట్ చేసుకొని అంటే ఫాగోజోమ్స్ లేకపోతే లైసోజోమ్స్ అనే వాటిలో ఎంజైమ్స్ ఉంటాయి. సో ఈ లైసోజోమ్స్ నుంచి వచ్చే కెమికల్స్ వాటి స్ట్రక్చర్ని బ్రేక్ చేసి ఈ స్ట్రక్చర్ని బ్రేక్ చేసినాక ఏంటంటే ఆ కణంలో ఉండే మేజర్ హిప్స్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అనేసి ఒకటి ఉంటుంది. ప్రతి కణానికి ఒక మేజర్ ప్రతి ఒక్క కణంలో మేజర్ హిప్స్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అని ఉంటుంది. ఈ కాంప్లెక్స్ ఏం చేస్తుంది అంటే బాడీలో మన కణం ఏది పరకణం ఏది అంటే మన బాడీకి సంబంధించిన కణాలు కెమికల్స్ ఏమున్నాయి లేకపోతే బయట నుంచి వచ్చిన కెమికల్స్ ఏమున్నాయి అనేసి ఈ కెమిస్ట్రీని అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసేటప్పుడు మేజర్ హిస్టో కంపాటబిలిటీ అంటారు, దాని పేరు కంపాటబుల్. అంటే మనకి ఏది కంపాటబుల్ ఏది నాట్ కంపాటబుల్ అనేది విశదంగా కెమిస్ట్రీని రీడ్ చేస్తుంది మన కణంలో ఉండే మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అనేసి. సపోజ్ ఒక వైరస్ వచ్చింది మన బాడీలోకి, వైరస్ వచ్చినప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఈ ఇది ఈ మెటీరియల్ యుఏఏ అనే ఒక దాన్ని ఒక కెమికల్ స్ట్రక్చర్ మన బాడీలో వచ్చింది అనుకోండి, మన మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ దాన్ని రీడ్ చేస్తుంది అన్నట్టు. చూసేసి ఓకే ఇది ఒక స్ట్రక్చర్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయింది, ఇది ఇంతకు ముందు మనము మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన కణజాలాన్ని కొద్ది వాటిని డ్యామేజ్ చేసింది, సో ఇది మనకు ఫారెన్ కణము మనకు డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనేసి ఏం చేస్తుందంటే CD4 సెల్స్ అనే వాటికి ప్రెజెంట్ చేస్తుంది ఈ కెమికల్ స్ట్రక్చర్.
కెమికల్ స్ట్రక్చర్ ప్రజెంట్ చేసినప్పుడు ఈ సిడి ఫోర్ కణాలు ఏం చేస్తాయి అంటే ఫస్ట్ దాన్ని దాడి చేసేసి చాలా వరకు ఆ ఫారెన్ స్ట్రక్చర్స్ వెంటనే డ్యామేజ్ చేసేసి న్యూట్రలైజ్ చేసేస్తాయి. అంటే మనకి ఫస్టే రక్షణ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దాంతో పాటు మెమరీ సెల్స్ కూడా ఈ రకమైన కెమికల్ స్ట్రక్చర్ ని ప్రజెంట్ చేస్తాయి. మన మెమరీ సెల్స్ లో బి సెల్స్ అనే మెమరీ సెల్స్ ప్లాస్మా సెల్స్ కొన్ని ఉంటాయి. ఈ కణాలు ఏం చేస్తాయి అంటే ఈ స్ట్రక్చర్ ని చూసేసి ఓకే నేను కూడా చూశాను ఇది ఇంతకు ముందు మన దగ్గరకు వచ్చింది ఇది మనకు డ్యామేజ్ చేసే కణము దీనికి సంబంధించిన యాంటీబాడీస్ నా బాడీలో రెడీగా ఉన్నాయి అనేసి ఏం చేస్తుందంటే మెమరీ సెల్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాం కాబట్టి మనం వెంటనే బుల్లెట్స్ లాగా యాంటీబాడీస్ టక్మని విత్ ఇన్ నో టైం మనకి ఫైట్ చేయడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో టైం ఎక్కువ తీసుకోదు అది గుర్తుపట్టుకే కెపాసిటీ ఉన్నప్పుడు. ఇది ఫారెన్ బాడీ ఆల్రెడీ మనం దీన్ని చూసాము ఇది ఫారెన్ మనల్ని డ్యామేజ్ చేసే కెపాసిటీ దీనికి ఉంది సో వెంటనే యాంటీబాడీస్ మీరు తయారు చేసుకొని దీనికి బుల్లెట్స్ లాగా యాంటీబాడీస్ ని తయారు చేసి వెంటనే ఆ ఫారెన్ బాడీని న్యూట్రలైజ్ చేసేసి నాశనం చేస్తుంది. సో మనకి ఆ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వైరస్ మనకంటే ఎక్కువ తెలివైనది. ఇవి ఏం చేస్తాయంటే నేను చెప్పినట్టు అదే యుఏఏ స్ట్రక్చర్ ని కంటిన్యూస్ గా మనకి ఇన్ఫెక్ట్ చేస్తే ఓ మనిషి తప్పించుకుంటున్నాడు మనిషి యొక్క రక్షణ కణాలు ఈజీగా మనల్ని గుర్తుపెట్టేసుకొని ఈ మన మీద అటాక్ చేసేస్తున్నాయి వెంటనే దాడి చేసేస్తున్నాయి మన నుంచి రక్షణ పొందుతున్నారు వీళ్ళు. ఇట్లయితే మనము మన సంఖ్యను మనం పెంచుకోలేము ఎందుకంటే ప్రతి దాన్ని వాటిల యొక్క సంతానాన్ని వృద్ధి చేసుకునే కెపాసిటీ రిప్రొడక్టివిటీ కెపాసిటీ మనకి ఎలా ఉంటుందో వాటికి కూడా ఉంటుంది. సో అవి కూడా సర్వే కావాలంటే వాటిల యొక్క మన ఇమ్యూన్ సిస్టమ్ని తప్పించుకోవాలంటే వాటిల యొక్క రూపాన్ని కూడా మార్చుకోవాలి. వాటిల్లో కూడా మ్యూటేషన్స్ అందుకే వస్తాయన్నట్టు. సో యుఏఏ రూపాన్ని కాకుండా యూటీటీ లేకపోతే టీఏఏ టీటీటీ ఈ రకాలుగా మార్చుకొని ఏంటంటే కొత్త రూపంలో వస్తుంది. కొత్త రూపంలో వచ్చినప్పుడు ఏమవుతుంది మన నేను చెప్పినట్టు మన బాడీలో మ్యాక్రోఫేజెస్ అని ఇన్నేమిటీ అంటారు ఎంటర్ కాగానే రెస్పిరేటరీ ట్రాక్లోకి సపోజ్ కరోనా వైరస్ అనుకోండి లేదా ఇన్ఫ్లుయెంజా వైరస్ అనుకోండి ఇది రెస్పిరేటరీ సిస్టమ్లోకి ఎంటర్ కాగానే అక్కడ లోకల్గా మ్యాక్రోఫేజెస్ అని ఉంటాయి అవి వీలైనంత వరకు తక్కువ కణాలలో వైరస్లు వచ్చినాయి అనుకోండి వాటిని ఈజీగా మింగేసి వాటిని న్యూట్రలైజ్ చేస్తాయి. కానీ ఈ కణాలు ఎక్కువ కణాలు వచ్చినాయి అనుకోండి సో ఇన్నేన ఇమ్యూనిటీ అంటే లోకల్ రక్షణ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే పక్కన ఉన్న కణాలని కూడా యాక్టివేట్ చేస్తుంది. ఎందుకంటే నేను ఒక్కదాన్ని సరిపోను ఈ వైరస్ కొద్దిగా ఎక్కువ సంఖ్యలో వచ్చాయి ప్లస్ దాని యొక్క విరులెన్స్ అంటే దాని యొక్క ఇన్ఫెక్టివ్ కెపాసిటీ కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది పక్కన ఉన్న కణాలు కూడా రిక్రూట్ అవ్వండి అంటే మీరు కూడా దీంట్లో భాగం కాండి అనేసి పక్క కణాలకు కూడా సిగ్నల్స్ పంపిస్తాయి. ఇది ఏ రకంగా సిగ్నల్స్ పంపిస్తుంది అంటే పారాక్రైన్ వ్యవస్థ ద్వారా. పారాక్రైన్స్ అంటే ఇవి కూడా ఒక రకమైన హార్మోన్స్ పారాక్రైన్స్ అనేది లోకల్ హార్మోన్స్ అన్నట్టు. ఈ లోకల్ హార్మోన్స్ యొక్క టైం ఎక్కువ ఉండదు హాఫ్ లైఫ్ టైం తక్కువ వెంటనే ప్రొడ్యూస్ అవుతాయి వెంటనే పక్క కణాలకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా దాని పని లేదు కాబట్టి డిసింటిగ్రేట్ కూడా అయిపోతాయి బాడీలో. ఈ పారాక్రైన్స్ సెల్స్ యొక్క హార్మోన్స్ ఏంటి అంటే మెయిన్లీ ఇంటర్లీక్యూన్స్ సైటోకైన్స్ అంటారు వీటిని. ఈ సైటోకైన్స్ అంటే సెల్ సైటో మీన్స్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అయిన కైన్స్ అంటే హార్మోన్స్ మూవ్మెంట్ అయితే ఒక ప్లేస్ నుంచి ఒకటి ప్లేస్ కి మూవ్మెంట్ పక్క కణాల్లోకి వెళ్తాయి కాబట్టి కైన్స్ అంటారు సైటోకైన్స్. ఈ సైటోకైన్స్ లో చాలా ఏంటంటే ఇంటర్లూకిన్స్ అంటారు IL-1 IL-6 అనేసి. ఈ సెల్స్ ఏంటంటే పక్క సెల్స్ కి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేసి పక్క మ్యాక్రోఫేజెస్ ని పక్కన ఉండే న్యూట్రోఫిల్స్ ని రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసి ఆ సెల్స్ ని కూడా ఎక్కడైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో ఆ సైట్ కి ఇన్ఫెక్షన్ సైట్స్ కి లంగ్ లో ఎంట్రీ అయింది కాబట్టి లంగ్ కి రిక్రూట్ చేస్తాయి అంటే మోర్ నెంబర్ ఆఫ్ సెల్స్ ని ఎక్కువ నెంబర్ ఆఫ్ కణాలని పోరాడే కణాలని మ్యాక్రోఫేజెస్ ని న్యూట్రోఫిల్స్ ని అక్కడికి లాగుతాయి అంటే వచ్చేలాగా చేస్తాయి. ఎలా వచ్చేలాగా చేస్తాయి అంటే నేను చెప్పినట్టు IL-1 IL-6 కూడా ఏంటంటే వీటికి సైటోకైన్స్ తో పాటు కీమోకైనసిస్ అంటే కెమికల్ గా అట్రాక్ట్ చేసే పవర్ ఉంటుంది కాబట్టి వీటిని చూడగానే పక్కన ఉన్న కణాలు కూడా ఓకే నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు కాబట్టి మేము కూడా వచ్చి వీటితో పోరాడతాము అనేసి అవి కూడా వచ్చేసి ఏం చేస్తాయి అంటే చాలా లోపలగా ఉండే దాంట్లో ఉండే లైసోజోమ్స్ లో నేను చెప్పాను కదా ప్రతి కణంలో ఒక లైసోజోమ్స్ అని ఉంటాయి. లైసోజోమ్ ఇస్ నథింగ్ బట్ ఎంజైమ్ ఫ్యాక్టరీ. దాంట్లో ఉండే లైసోజోమ్స్ లో ఉండే కణాలని బ్రేక్ అయిపోయి వాటిలో ఉండే కెమికల్స్ రిలీజ్ చేసి అక్కడ ఉండే వైరస్ అన్నింటినీ న్యూట్రలైజ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఏమవుతుందంటే ఈ ఆర్గాన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ ఆర్గాన్ లో ఎక్కువ వైరస్లు ఉన్నాయి కాబట్టి ఈ ఆర్గాన్స్ లోకి బాడీలో ప్రవహిస్తున్న రక్తంలో ప్రవహిస్తున్న కణాలు మోనోసైట్స్ లేకపోతే లింఫోసైట్స్ అంటారు. ఇవి నెక్స్ట్ రక్షణ వ్యవస్థ అన్నట్టు. ఇవి ఇందాక చెప్పినేమో ఇన్నేన్ ఇమ్యూనిటీ అంటే ఆ ప్లేస్ లో ఉండే ఇమ్యూన్ వ్యవస్థ. బట్ ఆ వ్యవస్థ సరిపోయినప్పుడు ఏంటంటే రక్తంలో వేరే దగ్గర ప్రొడ్యూస్ అయ్యే యాంటీబాడీస్ లేకపోతే వేరే దగ్గర ప్రొడ్యూస్ అయ్యే బి సెల్స్ టీ సెల్స్ ఆ ప్లేస్ లోకి రావడానికి మన బాడీ ఏం చేస్తుంది అంటే ఈ కీమోకైన్స్ రిలీజ్ అయినప్పుడు అక్కడ ఎక్కడైతే బ్లడ్ ఫ్లో జరుగుతుందో అంటే రక్త ప్రవాహం జరుగుతుందో ఈ రక్త ప్రవాహాన్ని కొద్దిగా లీక్ అయ్యేటట్లు అంటే రక్తంలో పైపుల మధ్యలో
పైపుల్లో ఎండోథీలియం అనే కవరేజ్ అప్పుడు దాకా ఏంటంటే లీక్ కాకుండా కణాలని బయటకు లీక్ కాకుండా ఆపుతుంది. బట్ ఈ కెమికల్స్ వల్ల ఇంటర్లూకిన్స్ లేకపోతే IL-1 IL-6 వల్ల ఏమవుతుందంటే ఈ రక్త పైపు లోపల ఎండోథీలియం బ్యారియర్ ఏదైతే ఉందో కొద్దిగా స్పేస్ ఇస్తుంది క్యాపిలరీస్ మధ్యలో కణాల మధ్యలో కొద్దిగా గ్యాప్ ని ఇంక్రీజ్ చేసి వేరే కణాలు కూడా అక్కడికి రావడానికి రిక్రూట్ చేయడానికి అంటే వేరే కణాలు అక్కడికి రావడానికి ఉపయోగపడేటట్టు చేస్తుంది. సో ఈ కణాలలో గ్యాప్ రావడం వల్ల ఏమవుతుందంటే రక్త ప్రవాహంలో ఉన్న బి లింఫోసైట్స్ టీ లింఫోసైట్స్ లేకపోతే న్యూట్రోఫిల్స్ అనేవి రక్తంలో ప్రవహించి ఎక్కడి నుంచో ఉన్న కణాలు కూడా అంటే లింఫ్ నోడ్స్ నుంచో స్పీన్ నుంచో ప్రొడ్యూస్ అయ్యే బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అయ్యే కణాలు అన్ని కూడా ఓ ఈ రక్షణ అనేది ఇక్కడ అవసరం లంగ్ లో అవసరం కాబట్టి మన వేరే బాడీలో ఉన్న కణాలన్నీ కూడా అక్కడికి వచ్చేసి అక్కడ క్యాపిలరీ సెల్స్ యొక్క మధ్య గ్యాప్ పెరుగుతుంది కాబట్టి రక్తంలోంచి రక్తలానాల్లోంచి ఆ లంగ్స్ లోకి అన్ని కణాలు వచ్చి చేరుతాయి. దీన్ని ఏమంటారు అంటే సైటోకైన్ స్టామ్ వల్ల వచ్చే కణాలన్నీ వచ్చి ఒక దగ్గర అక్యూములేట్ అయిపోతుంది. అంటే ఇందాక చెప్పినట్టు సైటోకైన్ స్టామ్ ఎప్పుడు అని చాలా మంది డిస్కస్ చేస్తూ ఉన్నారు, ఈ సైటోకైన్ స్టామ్ అనేది. ఈ సైటోకైన్ స్టామ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే లోకల్ గా ఉండే రక్షణ వ్యవస్థ, మనము వైరస్ల మీద ఫైట్ చేయలేము, దాని మీద విజయం సాధించలేము అని అన్నప్పుడు బాడీలో సర్క్యులేట్ అయ్యే మొత్తం రక్షణ కణాలని అంటే బోన్ మ్యారో ఉన్న కణాలని, స్ప్లీన్ లో ఉండే కణాల్స్ ని, లింఫ్ నోడ్స్ లో ఉండే టీ లింఫోసైట్స్ ని, బి లింఫోసైట్స్ ని, ఇమ్యూనోగ్లోబులిన్స్ ని, యాంటీబాడీస్ ని అన్నిటినీ లోకల్ సైట్స్ కి అట్రాక్ట్ చేయడంలో భాగంగా ఇది సైటోకైన్ స్టామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లోకల్ గా విడుదలైన సైటోకైన్స్ న్యూట్రోఫిల్స్ ద్వారా లేకపోతే అప్పటి వరకు ఉన్న మైక్రోఫేజ్ ద్వారా చాలా రకమైన చాలా మొత్తంలో సైటోకైన్స్ అనేది ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయినప్పుడు రక్తంలో ప్రవహిస్తున్న కణాలన్నీ కూడా రక్తం లోపల నుంచి మామూలుగా బ్యారియర్ ఉంటుంది, అక్కడికి వేరే కణాలని రానివ్వు, వేరే కణాలని ఎప్పుడు కూడా మన ఒక లోకల్ ఆర్గాన్ ఒప్పుకోదు అన్ని కణాలు ఒక దగ్గర వచ్చి చేరడానికి. కానీ ఇక్కడ అవసరం కాబట్టి ఒక పర్మియబిలిటీ పెంచేసి క్యాపిలరీ సెల్స్ అనేది ఏదైతే అప్పటిదాకా పర్మిట్ చేయబోయే కణాల లీకేజ్ ని అక్కడ కొన్ని స్పెషల్ కండిషన్లో పర్మిట్ చేస్తాయి. ఎందుకు పర్మిట్ చేస్తాయి అంటే అక్కడ పోరాడాల్సిన కణాలు అవసరం కాబట్టి ఆ కణాలను రిక్రూట్ చేసుకోవడం కోసం అనేది పర్మిషన్ ఇస్తా ఉన్నట్టు. సో అప్పుడు ఏమవుతుంది, అన్ని రకాల కణాలు లంగ్స్ లో వచ్చి చేరిపోతాయి, న్యూట్రోఫిల్స్, మైక్రోఫేజ్, లింఫోసైట్స్, యాంటీబాడీస్ అన్ని. సో ఈ టైంలో ఏమవుతుంది, సరే ఎక్కువ వైరస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కణాలు వచ్చినాయి, కానీ ఏమవుతుంది ఈ అన్ని కణాలు వచ్చి ఎక్కువ మొత్తం కణాలు వచ్చి ఎక్కువ వైరస్ ని చంపేస్తే మనం ప్రొటెక్షన్ కదా అనుకుంటాం, కానీ వైరస్ ని పోరాడే క్రమంలో ఏమవుతుందంటే వైరస్ ని చంపడానికి యాంటీబాడీ రియాక్షన్స్ టీ సెల్స్ ఎట్లయితే డ్యామేజ్ చేసుకుంటూ పోతాయో ఈ కణాల ద్వారా రిలీజ్ అయ్యే కెమికల్స్ ఏం చేస్తాయంటే వైరస్ ని పోరాడే క్రమంలో వైరస్ ని నాశనం చేస్తాయి, ఎట్ ద సేమ్ టైం ఆ లోకల్ టిష్యూస్ ని కూడా డ్యామేజ్ చేస్తాయి. ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ ఆర్గాన్ మనకి చాలా ప్రొటెక్టివ్ ఆర్గాన్ లంగ్ కాబట్టి లంగ్ లో ఉండే న్యూమోసైట్స్ కణాలను కూడా వైరస్ ను చంపే క్రమంలో న్యూమోసైట్స్ ను కూడా డ్యామేజ్ చేస్తాయి. సో దీని వల్ల ఏమవుతుందంటే లంగ్ లో ఉండే రక్షణ కణాలు అన్ని కూడా న్యూమోసైట్స్ కూడా డ్యామేజ్ అయిపోయేసి ఈ న్యూమోసైట్స్ ఉన్నంతసేపు ఏమవుతుందంటే ఎయిర్ వే అనేది పేటెంట్ గా ఉంటుంది, అంటే ఓపెన్ అయి ఉంటుంది. ఎందుకు ఓపెన్ అయి ఉంటుంది, ఎయిర్ వే ఓపెన్ కావడానికి అక్కడ ఒక కెమిస్ట్రీ ఉంటుందండి. ఏం కెమిస్ట్రీ ఉంటుందంటే ఎయిర్ వే అనేది ఓపెన్ గా ఉండడానికి, కొలాప్స్ కాకుండా ఓపెన్ గా ఉన్నంతసేపే మనం తీసుకునే ఎయిర్ లోపల అల్వియోలై పోయి ఆ అల్వియోలై నుంచి బ్లడ్ లోకి డిఫ్యూజ్ అవుతుంది. కానీ అక్కడ ఈ న్యూమోసైట్స్ డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే న్యూమోసైట్స్ జనరల్ ఒక కెమికల్ సబ్స్టెన్స్ సర్ఫాక్టెంట్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ సర్ఫాక్టెంట్ ఉండడం వలన సర్ఫేస్ టెన్షన్ ఎఫెక్ట్ వల్ల ఈ అల్వియోలై అనేది ఓపెన్ గా బెలూన్ లాగా ఓపెన్ అయి ఉంటాయి, ఓపెన్ అవడం ఉండడం వల్ల ఎయిర్ ఎక్స్చేంజ్ ఈజీగా జరుగుతాయి. మరి ఈ న్యూమోసైట్స్ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే సర్ఫాక్టెంట్స్ అనేది కెమికల్ సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ అవ్వక లంగ్స్ అనేది కొలాప్స్ అయిపోతుంది. లంగ్స్ కొలాప్స్ అయినప్పుడు ఏమవుతుంది, మనం ఎయిర్ తీసుకుంటాం, గాలి తీసుకుంటాము, అది ముక్కులోకి పోతుంది, ముక్కులోకి పోయిన తర్వాత ట్రేకియాలోకి పోతుంది, బ్రాంకియా, ఇవన్నీ పెద్ద ఎయిర్ వేస్ పెద్ద ట్యూబ్స్ కాబట్టి అవి కొలాప్స్ కావు. కానీ ట్రేకియా, బ్రాంకే, దాని తర్వాత బ్రాంకియోల్స్ అనేసి, దాని తర్వాత టర్నల్ బ్రాంకియోల్స్ అనేసి, దాని తర్వాత ఆల్వియోల్ అనే బెలూన్ లాంటి సబ్స్టెన్సెస్ ఒక గదులు ఉంటాయి, ఈ గదుల్లోనే ఎయిర్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. కానీ నేను చెప్పినట్టు ఈ డిఫెన్స్ మెకానిజమ్స్ వైరస్ ని చంపే క్రమంలో న్యూమోసైట్స్ చంపడం వల్ల ఈ ఆల్వియోల్ అన్ని కొలాప్స్ అయినాయి. సో ఎయిర్ లాస్ట్ వరకు వెళ్తుంది, టర్నల్ బ్రాంకియోల్ వరకు వెళ్తుంది, కానీ ఆల్వియోల్ కొలాప్స్ అయిపోయాయి కాబట్టి ఆల్వియోలోకి ఎయిర్ పోదు, మనం తీసుకున్న గాలి చేరదు. చేరకపోవడం వల్ల ఏమవుతుంది, మనం ఎంత గాలైనా తీసుకోండి అక్కడ వరకు గాలి టెర్మినల్ బ్రాంకియల్ వరకు వెళ్తుంది, కానీ ఆల్వియోలై వరకే గాలి పోనప్పుడు ఆల్వియోలోంచి బ్లడ్ లోకి డిఫ్యూజ్ కాదు. సో దానివల్ల ఏమవుతుంది, బాడీలోకి ఆక్సిజన్ అనేది బ్లడ్ లోకి కలవదు. ఒక్కసారి బ్లడ్ లో ఆక్సిజన్ కలవలేదనుకోండి, బ్లడ్ లో ఆక్సిజన్ లేదు అంటే అది అంత ఈజీ కాదు, అప్పటి నుంచి మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది.
ఏంటి అంటే ఒక్కసారి ఆక్సిజన్ బాడీలో తగ్గగానే ప్రతి కణానికి ప్రతి సెకండ్కి నిమిషానికి ఆక్సిజన్ అనేది అవసరం. ఎందుకంటే బాడీలో ఉన్న కణాలన్నీ కంటిన్యూస్ గా నిరంతర ప్రక్రియ ఆక్సిజన్ ఉపయోగించడం అనేది దాని యొక్క సర్వైవల్. ప్రతి ఒక్క చిన్న కణానికి కూడా ఆక్సిజన్ అనేది సర్వైవల్, దాని యొక్క ప్రతి కణం లెవెల్లో ఆక్సిజన్ అనేది అవసరం దాని సర్వైవల్ కోసం. ఒక్కసారి ఆక్సిజన్ లేకపోతే బాడీలో ఉండే మెకానిజమ్స్ కొంచెం సేపు సర్వైవ్ అవుతాయి. ఏది ఆక్సిజన్ ఉపయోగించుకుంటే అనరోబిక్ మెటబాలిజం ద్వారా, అంటే ఏరోబిక్ అంటే ఆక్సిజన్ ఉపయోగించుకునే జరిగే రసాయన చర్యలు మన కెమికల్ ప్రతి కణంలో. కానీ ఆక్సిజన్ లేకపోవడం వలన అనరోబిక్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఆక్సిజన్ లేకుండా కూడా కొంచెం సేపు సెల్ సర్వైవల్ కోసం ఎనర్జీ ప్రొడక్షన్ జరుగుతుంది. కానీ ఆ ఎనర్జీ ప్రొడక్షన్ ఏమవుతుంది అంటే అనరోబిక్ మెటబాలిజం ఆక్సిజన్ లేకుండా జరిగే చర్యల వల్ల బాడీలో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది, ఎక్కువ లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ చెడు పదార్థాలు. ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్, ఎక్కువ లాక్టిక్ యాసిడ్ అనేది ప్లస్ ఎక్కువ యాసిడ్స్ అనేది బాడీలో, ఇంకా ఇవన్నీ పాయిజన్స్, ఇవన్నీ జమైతూ ఉంటే ఏమవుతుందంటే బాడీలో ఉండే బ్లడ్ ప్రెషర్ కూడా పడిపోతుంది. ప్లస్ ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఎక్కువగా ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడక్షన్ జరుగుతుందో, ఇది క్లియర్ చేయాలంటే మళ్ళీ లంగ్స్ లోకి వెళ్ళాలి. లంగ్స్ ద్వారానే ఎయిర్ ఎక్స్చేంజ్ ద్వారా మళ్ళీ ఆల్వియోలే రక్తనాళాల నుంచి ఆల్వియోలే లోపలికి ఈ కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజ్ అవ్వాలి. ఆల్వియోలే నుంచే మనము బాడీలో బయటకి పంపిస్తాం నిశ్వాసం ద్వారా. ఉచ్ఛ్వాసం జరిగిన తర్వాత, అంటే ఇన్స్పిరేషన్ జరిగిన తర్వాత ఎక్స్పిరేషన్ ద్వారా ఆ కార్బన్ డైఆక్సైడ్ పంపిస్తాం. కానీ ఆల్వియోలే ఆల్రెడీ వైరస్ ని పోరాడే క్రమంలో నేను చెప్పినట్టు లోకల్ వ్యవస్థ చిన్న ఇన్ఫెక్షన్ అయితే అక్కడే ఆల్వియోలే డ్యామేజ్ అయ్యే కాదు. కానీ ఎక్కువ వైరస్లు, ఎక్కువ విరిలెన్స్, ఆ వైరస్ యొక్క కెపాసిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బయట నుంచి చాలా కణాలు ఒక్కటేసారి వైరస్ ని పోరాడుతూ మన కణాలను కూడా దెబ్బతీస్తున్నాయి. కాబట్టి ఆక్సిజన్ ఒక్కటేసారి అందట్లేదు, ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ కూడా బయటకు పోవట్లేదు. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ యాసిడ్స్, లాక్టిక్ యాసిడ్స్ అన్ని బాడీలో ఉండడం వల్ల బీపీ కూడా పడిపోయింది ఒక సైడ్ నుంచి. ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ బాడీలో పెరిగితే మత్తుగా అయిపోతుంది, ప్లస్ బీపీ పడిపోతుంది, ప్లస్ ఆక్సిజన్ సరిగా అందట్లేదు. ఈ అన్నిటి వల్ల ఒకటేసారి హైపాక్సిక్ స్టేట్ అండ్ యాసిడ్ స్టేట్ ప్లస్ CO2 నార్కోసిస్, CO2 కూడా ఎక్కువ పోతే నార్కోసిస్ అంటే మత్తుగా వెళ్ళిపోతాము. ప్లస్ లాస్ట్ లో ఏమవుతుందంటే రెస్పిరేటరీ అరెస్ట్ కూడా. మరీ మత్తులోకి పోయినప్పుడు శ్వాసాన్ని తీసుకునే సెంటర్, బ్రెయిన్ లో ఉండే సెంటర్ కూడా ఇనాక్టివేట్ అయ్యి కార్డియక్ అరెస్ట్ కూడా అవుతుంది. ఈ యాసిడ్స్, కెమికల్స్ ఇవన్నీ ఎక్కువైనప్పుడు కార్డియక్ అరెస్ట్ కూడా జరుగుతుంది, డెత్ అవుతారు, మరణం సంభవిస్తుంది అన్నట్టు. సో ఇక్కడ కాంట్రవర్సీ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ వైరస్, కోవిడ్ వైరస్ లో ఏమవుతుంది అంటే చాలా మంది చెప్తారు ఏంటి అంటే స్టెరాయిడ్స్ వాడాలా వద్దా అనేది చెప్తారు. ఈ స్టెరాయిడ్స్ వాడాలా వద్దా అనేది పెద్ద కాంట్రవర్సీ సబ్జెక్టు. చాలా మంది ఏంటంటే మమ్మల్ని చాలా మంది విమర్శిస్తున్నారు మీరు స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఇవన్నీ నష్టాలు జరుగుతున్నాయి అనేసి. కానీ నేను ఇప్పుడు చెప్పాను కదా, వైరస్ లోకల్ గా ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు దాన్ని విరిలెన్స్, అంటే దాన్ని మనల్ని ఇన్ఫెక్ట్ డ్యామేజ్ చేసే కెపాసిటీ, విరిలెన్స్ క్యారెక్టర్, దాని కెపాబిలిటీ, ఇంట్రెన్సిక్ కెపబిలిటీ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన లోకల్ గా ఉండే వ్యవస్థ, మన బాడీని పెద్ద డాక్టరు, మన లోకల్ గా ఉండే లంగ్స్ లో ఉండే మ్యాక్రోఫేజెస్, న్యూట్రోఫిల్స్ అవే వాటిని వైరస్ని అంతమొందిస్తాయి. దానికి ట్రీట్మెంట్ కూడా పెద్దగా అవసరం లేదు, మన బాడీనే పెద్ద డాక్టర్ దాన్ని ట్రీట్ చేసేసుకుంటుంది, ఎవరి సహాయం కూడా అవసరం లేదు. ఏంటి అంటే మనం చేయగలిగింది ఆ టైంలో కొద్దిగా ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మనము మంచి ఫుడ్ తీసుకోవడము, వ్యాయామాలు చేయడము, దీనివల్ల మంచి కెమికల్స్ బాడీలో రియాక్ట్ అవుతాయి, మంచి ఎంజైమ్స్ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి మనకి పోరాడే శక్తి, పోరాడే పటిమ బాగుంటుంది కాబట్టి చాలా వరకు ట్రీట్మెంట్ అక్కడనే జరిగిపోతుంది. మరి ఇంకొంచెం ఎక్కువ డ్యామేజ్ అయినప్పుడు ఏం చేస్తాం, ఇంకొన్ని మ్యాక్రోఫేజెస్, ఇంకొన్ని న్యూట్రోఫిల్స్, కొన్ని రకాల యాంటీబాడీస్, కొన్ని రకాల లోకల్గా ఉండే టీసెల్స్ దాంతో పోరాటం చేస్తాయి. కానీ అప్పుడు ఎక్కువ, కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే వైరస్ను ఇనాక్టివేట్ చేసే మందులు మనం వాడాలి. మరి వైరస్ని ఇనాక్టివేట్ చేసే మందులు మనకు ఉన్నాయా అంటే ఇది ఆర్ఎన్ఏ వైరస్. ఇది ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ ఉండే, జెనెటిక్ గా లోపల ఆర్ఎన్ఏ ఉంటుంది, ఆర్ఎన్ఏ పక్కన షీత్ ప్రోటీన్స్, స్పైక్ ప్రోటీన్స్ అని వేరే రకాలు ఉంటాయి. ఫర్ దీనికి ఆర్ఎన్ఏనే బ్రేక్ చేస్తే దాన్ని ఇనాక్టివేట్ చేయొచ్చు, ప్లస్ దాంతో పాటు ఆర్ఎన్ఏ నుంచే దాని వేరే స్ట్రక్చర్స్ కూడా, అంటే స్పైక్ ప్రోటీన్స్, షీత్ ప్రోటీన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి ఆ ప్రొడక్షన్ కూడా ఆపేయచ్చు అని ఆర్ఎన్ఏని ఇనిబిట్ చేసే మందులు మనం కనుక్కున్నారు. మరి ఈ వైరసే కొత్తది కదా, ఇంతకుముందు మనల్ని, హ్యూమన్ బీయింగ్స్ ని, మన మానవాళ్ళని ఎప్పుడు ఎఫెక్ట్ చేయలేదు కదా. మరి అందుకోసం అనేసి ఇన్ని రోజులు దీన్ని ఇనిబిట్ చేయడానికి, మనం మందుల్ని ప్రొడ్యూస్ చేయడానికి కాన్సన్ట్రేట్ చేయలేదు. అంటే మనకి ఇప్పటి వరకు ఈ వైరస్ని కరోనా వైరస్ చంపే మందులే మనకి అవైలబిలిటీలో లేవు. మరేం చేస్తాం అవైలబిలిటీలో లేనప్పుడు? ఒక్కటేసారి మందుల్ని తయారు చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా ఒక మందు కనుక్కోవాలంటే
ఫస్ట్ ఒక కెమికల్ సబ్స్టెన్స్ ని బ్రేక్ చేసే కెపాసిటీ మనకు ఉంది. ఆ కెమిస్ట్రీని బ్రేక్ చేసే ఒక మందుని మనము ల్యాబ్ లో ఇన్విట్రోగా ప్రూవ్ చేసి కనుక్కోవాలి. ఈ ఇన్విట్రోలో ప్రూవ్ చేసి ఈ వైరస్ ని బ్రేక్ చేసే కెపాసిటీ ఉంది అని మనం ఒకసారి ప్రూవ్ చేసిన తర్వాత టెస్టింగ్ వన్స్ ఇట్ ఈస్ గివెన్ పాజిటివ్ రిజల్ట్స్ మనకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే ఇన్విట్రో స్టడీస్ అయిపోయిన తర్వాత యానిమల్ స్టడీస్ జరగాలి. అంటే ఎలుకల మీదనో లేకపోతే గినీ పిగ్స్ మీదనో లేకపోతే మనకు సిమిలర్ స్ట్రక్చర్ ఉండే వేరే యానిమల్స్ మీద ఇది ఫస్ట్ సేఫ్టీయా కాదా అనే స్టడీ. అంటే ఈ మందు వల్ల నష్టాలు లాభాల కంటే కూడా ఫస్ట్ నష్టాలు లేకుండా ఇది ఏ వేరే జీవక్రియలు ఏ విధంగా ఎఫెక్ట్ చేయట్లేదు వేరే ఆర్గాన్స్ ని ఎఫెక్ట్ చేయట్లేదు అనేది ఫస్ట్ ప్రూవ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే మనకి ఈ వైరస్ని ఎంతవరకు ఇన్హిబిట్ చేస్తుంది అనేది నెక్స్ట్ స్టేజ్ లో ప్రూవ్ చేస్తారు. అది ఫేజ్ 2 ట్రయల్స్ అని చెప్తాం. దాని తర్వాత ఫేజ్ 3 ట్రయల్స్ క్లినికల్ ట్రయల్స్ చేసినప్పుడు ఏం చేస్తారు అంటే మనుషుల్లో మనకంటే కొన్ని వాలంటీర్స్ ని కొన్ని వేల వాలంటీర్ ని వాటికి ఇన్సూరెన్స్ చేసి చాలా అంటే వీటి వల్ల నష్టం జరిగినా మేము భరిస్తాము మీ లైఫ్ మేము గ్యారంటీ అని కొన్ని కంపెనీస్ బాధ్యత తీసుకొని ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ని చేసి వాటిలో కూడా వైరస్ ని అంతమొందిస్తుంది అని క్లినికల్ గా ప్రూవ్ అయినప్పుడు ఏం చేస్తాము అంటే ఫేజ్ 4 ట్రయల్స్ చేస్తాం. అదేంటంటే డ్రగ్ ని రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చి మాలాంటి డాక్టర్స్ కి ఈ మెడిసిన్ ప్రూవ్ అయిందని వచ్చింది మీరు కూడా దీన్ని టెస్ట్ చేయండి ఒకవేళ ఏమైనా నష్టాలు ఉంటే క్లినికల్ ట్రయల్స్ లో ఆ ట్రయల్స్ లో మీరు జర్నల్స్ ప్రొడ్యూస్ చేయండి ఈ జర్నల్స్ లో ప్రొడ్యూస్ రీసెర్చ్ జర్నల్స్ లో రివ్యూస్ అయిన తర్వాత నష్టాలు ఉంటే మీరు కూడా రివ్యూస్ ఇచ్చేస్తే మేము అవసరమైతే మళ్ళీ ఈ మెడిసిన్ ని బ్యాన్ చేస్తాము అనేసి బ్యాన్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకుముందు కాక్స్ టూ ఇన్హిబిటర్స్ అని నొప్పిని తగ్గించే మందు సెలికాప్సిస్ రెఫికాప్సిస్ అని వండర్ఫుల్ డ్రగ్స్ అనుకున్నారు ఏ నొప్పినైనా ఈ మెడిసిన్స్ తగ్గిస్తాయి అనుకున్నారు కానీ ఫేజ్ 4 ట్రయల్స్ లోకి వచ్చిన తర్వాత దీనివల్ల కార్డియక్ అరెస్ట్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయని కొన్ని స్టడీస్ లో రిపోర్ట్ కాగానే ఆ మెడిసిన్స్ ని బ్యాన్ చేసింది. ఈ మెడిసిన్సే కాదు చాలా రకాల మెడిసిన్స్ మనం బ్యాన్ చేస్తూ ఉంటాం కూడా. సైన్స్ అనేది ఎప్పుడు నిజాన్ని ఒప్పుకుంటుంది. ఈ నిజాలు ఎప్పుడు అయినా ప్రూవ్ అవగానే వెంటనే అంటే ఈ నిజాలు ప్రూవ్ అయ్యే లోపల కొంతమందికి నష్టం కూడా జరగవచ్చు కానీ ఏ నష్టం జరగకుండా ఏ రీసెర్చ్ అనేది జరగదండి. సో ఏమవుతుందంటే ఇన్ని రకాల స్టేజ్లలో మరి ఈ కరోనా వైరస్ ని కూడా ఇన్ని రకాల స్టేజ్లలో ప్రయోగించి రిలీజ్ చేయాలి కదా అని అందరు డౌట్. కానీ ఇది మనకి ఎంత టైంలో వచ్చిందండి, ఫస్ట్ వుహాన్లో ఈ వైరస్ డిటెక్ట్ అయ్యి ప్రూవ్ అయ్యి డిసెంబర్ 2019లో మనకి వైరస్ వచ్చిందనే లోపలనే మన దేశానికి అంటే మన దేశానికి రాకంటే ముందే అంటే ఫిబ్రవరి 2019కి ఇటలీలో పాండమిక్ లాగా వచ్చి ఇటలీని అంతా ఆక్రమించుకుంది. మార్చ్ 20th కి మొత్తం యుఎస్నే ఆక్రమించుకుంది. దాని తర్వాత ఇంకొక 10 డేస్ గ్యాప్లో వేరే ఆల్ వెస్టర్న్ కంట్రీస్ స్పెషల్లీ ఈ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్నింటినీ కూడా ఆక్యుపై చేసి చాలా మందిని అప్పటికే డ్యామేజ్ చేసింది. సో ఇంత తక్కువ టైంలో ఒక డ్రగ్ ను కనుక్కోవడము ప్రయోగాలు చేయడము ఇన్ని రకాల క్లినికల్ స్టేజ్లు అవ్వడము దాని యొక్క టెస్టింగ్ జరగడము మనల్ని ప్రూవ్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. ఒకవేళ ఎవరన్నా చెప్తే అదంతా ట్రాష్. ఇది ఏ అద్భుతాలు కూడా ఒక రోజులో జరగవు. ఎందుకంటే ఒక వైరస్ ని చదవాలి, దాని కెమిస్ట్రీని చదవాలి, దాని మైక్రోస్కోప్ లో పెట్టాలి, దాని యొక్క డ్రగ్ డిజైన్ చేయాలి, దాని తర్వాత మంచిదా కాదా అది వేరే ఆర్గన్ మీద ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో చూడాలి, దాని తర్వాత మనకి ఏం నష్టం జరగకుండా ప్రూవ్ అయినప్పుడు వైరస్ ఎంతగా జరుగుతుంది ఇన్విట్రో స్టడీస్ చేసి మళ్ళీ మన బాడీలోకి వచ్చిన తర్వాత కూడా నిజంగా యాక్ట్ చేస్తుందా లేదా ఇవన్నీ ప్రూవ్ చేసిన తర్వాతనే మెడిసిన్ ని రిలీజ్ చేయాలి. అయితే ఇంతకు ముందు ఈ రెమిడిస్వర్లు ఇట్లాంటివి రాకముందు క్లోరోక్విన్ అనే ఒక మెడిసిన్ ని అడినో వైరస్ మీద టెస్ట్ చేశారండి. ఇది కూడా ఇన్విట్రోలోనే చేశారు. దాని తర్వాత స్టడీస్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే మనుషులను అప్పటి వరకు పెద్దగా ఇన్ఫెక్ట్ చేయలేదు, మనుషులను ఎఫెక్ట్ చేయలేదు, చంపలేదు. సో ఇది పిల్లల్లో వీటిల్లో ఎక్కువగా ఉంది, గబ్బిలాలలో ఉంది కాబట్టి దీని గురించి ఆలోచించలేదు. కానీ ఫ్యూచర్ లో వస్తే ఏం చేయొచ్చు అనే చిన్న స్టడీస్ చేసినప్పుడు ఏంటంటే క్లోరోక్విన్ అనే ఔషధము ఇన్విట్రో పెట్రీ డిష్ లో లేకపోతే క్యాపిలరీ ట్యూబ్ లో వేసినప్పుడు ఏంటంటే ఈ డైరెక్ట్ క్లోరోక్విన్ అనే మందు వైరస్ ని చంపట్లేదు, కానీ వైరస్ ఏ కణాలను అయితే ఎఫెక్ట్ చేస్తుందో ఒక కణం నుంచి ఇంకొక కణంలోకి పక్క కణానికి ట్రాన్స్మిట్ కాకుండా ఆ కణంలో ఉండే మెంబ్రేన్ ని త్వచాన్ని స్టేబుల్ చేసేసి దాన్ని బ్రేక్ కాకుండా ఆపుతుంది. సో బ్రేక్ కాకుండా ఆపుతున్న కెపాసిటీ ఉంది కాబట్టి ఒక కణం నుంచి ఇంకొక కణానికి అంటే ఒక కణానికి ఇంకో కణానికి ట్రాన్స్మిట్ కావాలంటే ఒక కణం బ్రేక్ అవ్వాలి, త్వచం బ్రేక్ అవ్వాలి. సో ఈ కణాన్ని త్వచాన్ని బ్రేక్ చేసే కెపాబిలిటీ ఈ క్లోరోక్విన్ ఉంది కాబట్టి క్లోరోక్విన్ అనేది ట్రాన్స్మిట్ కాకుండా ఒక కణాన్ని నుంచి ఇంకొక కణానికి ట్రాన్స్మిట్ కాకుండా అనేది ప్రూవ్ అయింది అనేసి ఇన్విట్రో ట్రయల్స్ లో ప్రూవ్ అయింది కాబట్టి మనకి అప్పుడు కూడా ఇన్వివో ట్రయల్స్ అంటే బాడీలో వేసినప్పుడు ఇది ప్రూవ్ కాలేదు కానీ ఉండే అవకాశం ఏమన్నా ఉందేమో అని పాత ట్రయల్స్ ద్వారా క్లోరోక్విన్ అనే దాన్ని మన వాళ్ళు ఆమోదించడం జరిగింది. ఐసీఎంఆర్ అయినా డబ్ల్యూహెచ్ఓ అయినా ఇవన్నీ ఫస్ట్ లో అందరికీ కన్ఫ్యూజన్, ఎంత పెద్ద శాస్త్రవేత్తలైనా
ఈ యొక్క వైరస్ అనేది అందరికి ఒక ఛాలెంజ్ విసిరింది. ఈ ఛాలెంజింగ్ టైంలో ఏ ఆప్షన్ ఉంటే ఆప్షన్, ఇంతకు ముందు ఏ చిన్నది ఉపయోగంలో ఉందని మనకు ప్రూవ్ అయినా గానీ ఆ ఉపయోగంలో ఉందనే దాన్ని ఇమీడియట్ గా పర్మిషన్స్ ఇచ్చేసి మనకు డైరెక్ట్ ఫేస్ ఫోర్ ట్రయల్స్ లా, ఎందుకంటే క్లోరోక్విన్ అనేది హార్మ్ఫుల్ ఏం కాదు ఎక్కువ మందికి, అన్లెస్ క్లోరోక్విన్ ప్లస్ అజిత్రోమైసిన్ యూజ్ చేస్తే ఈసీజీ లో క్యూటీ ప్రొలాంగేషన్ వస్తే బ్యాడ్ అవుతుంది అన్నట్లు, అట్లాంటి కాంబినేషన్స్ మనకు పర్మిషన్ లేదు కాబట్టి, కానీ ఇండివిజువల్ గా వాడుకోవచ్చు అనేసి, ఎందుకంటే డామేజ్ ఎక్కువ చేయలేదు క్లోరోక్విన్, ఎక్కువ మందికి ఉపయోగమే, దానివల్ల నష్టం లేదు కాబట్టి ట్రయల్ అయితే వేయండి అనేసి ఒక పర్మిషన్స్ ఇచ్చాయి. దీన్ని తప్పుపట్టడానికి లేదు, చాలా మంది దీన్ని కూడా తప్పుపడుతున్నారు, మీకు అసలు వైద్యమే లేదు ఇవన్నీ ఎందుకు పర్మిషన్స్ ఇచ్చారు అనేసి. సరే ఒక్క నిమిషం అండి. నెక్స్ట్ పెద్ద కాంట్రవర్సీ ఇన్ అవర్ ట్రీట్మెంట్ అలోపతిక్ మెడిసిన్ లో ఏంటంటే, మనం చూసింది రెమ్డిస్వర్. రెమ్డిస్వర్ అనే మందు యాక్చువల్లీ కరోనాకు సంబంధించిన మందు కాదు, కానీ దీన్ని మనం ఎందుకు ఉపయోగంలోకి తీసుకొచ్చామనేది నేను చెప్తాను. రెమ్డిస్వర్ అనేది కాస్ట్లీ మందు కాబట్టి దీని మీద కాంట్రవర్సీ ఇంకా పెరిగింది, ఎందుకంటే పాపం చాలా మంది దీన్ని కొనలేరు, ప్లస్ అందరికీ డిమాండ్స్ రెమ్డిస్వర్ కావాలి కావాలి, ఇదేదో సంజీవన్ లాగా అది తెలియకుండా పెద్దగా ప్రచారం అయిపోయింది, దానివల్ల చాలా నష్టం జరిగిపోయింది. ఎందుకంటే చాలా మందికి ప్రచారం చేయడం వల్ల ఏంటంటే చాలా మంది బ్లాక్ చేసుకున్నారు, స్పెషల్లీ చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు, వీళ్ళు దీన్ని కొని ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది, వైరస్ వచ్చినా కానీ నాకు అటాక్ కాదు, నేను బతికి పట్టి పట్టుకుతానేమో అనేసి దాని యొక్క డోసెస్ సరిపోకుండా ఉన్నప్పుడు కూడా దాన్ని వేలల్లో లక్షల్లో పెట్టి కొనుక్కొని దాన్ని బ్లాక్ మార్కెట్ చేశారు, దాని రేట్ విపరీతంగా పెరిగిపోయింది. పాపం డబ్బులు లేని వాళ్ళు కూడా ఆశతో దాని మీద కొనుక్కోవడానికి ప్రయత్నించి వాళ్ళు కూడా లక్షల్లో ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఇది చూడండి, అసలు రెమ్డిస్వర్ అనే మందు మరణాన్ని ఆపగలుగుతుంది అనేది ఏ ట్రయల్స్ లో కూడా ఇప్పటి వరకు ప్రూవ్ కాలేదు. మరి దీనికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అంటే, నేను చెప్పాను కదా ప్రతి ఒక్కళ్ళు ఒక రకమైన యాంగ్జైటీలో ఉన్నారు, ఈవెన్ సైంటిస్టులు అయినా ప్రభుత్వాలైనా లేకపోతే డాక్టర్లు అయినా అందరూ కూడా ఒక రకమైన వ్యాధి వచ్చింది అందరిని చంపుతుంది, నా వల్ల ఏమన్నా అవుతుందా అనే ప్రయోగాలలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ఆప్షన్ ఉన్నా ఆ ఆప్షన్ని వదలడము, దాన్ని రీసెర్చ్ చేయడము, ఒకవేళ రీసెర్చ్ చేసే అవకాశం ఉంటే రీసెర్చ్ చేసి దాన్ని మార్కెట్లోకి వదలడము, రీసెర్చ్ చేసే అవకాశం లేనప్పుడు వేరే వాటినైనా వదలడం జరిగింది. ఈ రెమ్డిసివర్ అనే మందు ఫస్ట్ ఎబోలా వైరస్ కోసము, లేకపోతే సార్స్ అండ్ మెర్స్ వైరస్ అనేది సిమిలర్ వైరస్లు, ఆర్ఎన్ఏ వైరస్లు, ఇట్లాంటి ఈ సార్స్ మెర్స్ వైరస్లు ఇంతకు ముందు మలేషియా, సింగపూర్, లేకపోతే యూరోపియన్ యూనియన్స్ లో, కొన్ని ఈస్ట్ ఏషియా కంట్రీస్ లో ఇది ఇంతకు ముందు చాలా మందిని ఎఫెక్ట్ చేశాయి. ఇది కరోనా వైరస్ కంటే చాలా తీవ్రమైన వైరస్లు, ఇది ఎఫెక్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే, 1-2 డేస్లోనే లేకపోతే 1 వీక్లోనే చాలా మందిని చంపేసాయి. కానీ లక్కీగా మన బాడీలో ఉండే రక్షణ వ్యవస్థ వీటిని తొందరగా డిఫెండ్ కూడా చేయగలిగింది, అంత తీవ్రమైన వైరస్ తొందరగా కూడా మన బాడీ ఎదుర్కోగలిగింది, దీని నుంచి వేరే వాళ్ళకు ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ని మన హ్యూమన్ బాడీ అనేది మన లోపల ఉండే ఇండియన్ ఇమ్యూనిటీ వ్యవస్థ టీసెల్స్ ఈజీగా ఎదుర్కొన్నాయి. సో 1,000 మంది 3,000 మంది మరణాలతోనే ఈ వ్యాప్తి ఆగిపోయింది, ఎక్కువ మందికి స్ప్రెడ్ కాలేదు. కానీ ఆ రోజుల్లో ఎబోలా వైరస్, ఆర్ఎన్ఏ వైరస్ అంటే సేమ్ కరోనా వైరస్ లాంటి వైరస్లే, ఈ సిమిలర్ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ ఉన్నాయి కాబట్టి వీటిల్ని ఆ రోజుల్లోనే ఏమన్నా ఆర్ఎన్ఏ వైరస్ని ఆపగలిగే, ప్రొలిఫరేషన్ ఆపగలిగే వైరస్ కెమికల్ ఏమైనా ఎంజైమ్ ఉందా అని కనుక్కునే భాగంగా ఆర్ఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ రివర్స్ పొలిమెరేజ్ అనే ఎంజైమ్, ఆర్డిఆర్పి ఎంజైమ్స్ ని కనుక్కున్నారు, ప్రయోగించారు సైంటిస్టులు. వీటిలో ఏంటంటే ఆర్ఎన్ఏ పొలిమెరైజేషన్ అంటే ఈ ఆర్ఎన్ఏ యొక్క ఉత్పత్తిని, వైరస్ ఉత్పత్తిని ఆపగలుగుతుంది అనే ఈ కెమికల్ ని రెమ్డిస్వర్ అనేది ఆపగలిగే కెపాసిటీ ఉందని ప్రూవ్ అయింది. సో ప్రూవ్ అయినప్పుడు మరి అది వేరే వైరస్లు, ఇది వేరే వైరస్లు కదా, కానీ సిమిలర్ వైరస్లు, సిమిలర్ ఆర్ఎన్ఏ వైరస్లు కాబట్టి ఆ సేమ్ ఆర్డిఆర్పిని ఇన్హిబిట్ చేసే కెపాసిటీ దీనికి ఉంది కాబట్టి ఇదేమైనా పనికొస్తుందేమో రెమ్డిస్వర్ అనేసి యుఎస్ఎఫ్డిఏ అనేది పెద్ద ఆర్గనైజేషన్, యుఎస్ఎఫ్డిఏ ఏం చేసింది అంటే సరే ఇది కూడా ఆర్ఎన్ఏ వైరస్కి ఇన్హిబిట్ చేసే కెపాసిటీ ఉంది కదా, దీన్ని మరి పర్మిషన్ ఇవ్వచ్చా, చాలా మంది చనిపోతున్నారు కదా, మరి ఏం చేద్దాం అనేసి ఆలోచించి వాళ్ళు ఏం చేశారంటే, ఓకే రెమ్డిస్వర్ ఆర్డిఆర్పి ఇన్హిబిట్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి దీన్ని మనము కంపాషనేట్ ట్రయల్స్ లో మనమే చేద్దాం, ఎవరికో ప్రైవేట్ వాటికి వీటికి ఇచ్చే బదులు మనమే చేద్దాం, కంపాషనేట్ ట్రయల్స్ 1, 2, 3 ట్రయల్స్ అనేది ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేశారు. ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసి ఈ 3 ట్రయల్స్ లో కూడా ఏమని ప్రూవ్ అవుతుంది అంటే, ఇది
రెమ్డిసివర్ అనేది పనిచేస్తుంది వైరస్ రెప్లికేషన్ ని, వైరస్ యొక్క సంఖ్యని నివారించడం, పునరుత్పత్తిని ఆపగలిగే కెపాసిటీ దీనికి ఉంది. కానీ ఇది మరణాన్ని సంభవించే ఛాన్సెస్, అంటే మరణించే వాళ్ళని తగ్గించట్లేదు. అంటే 100 మందిలో ఇది మందు వాడకపోతే 5 మంది చచ్చిపోతుంటే, ఈ మందు వాడినప్పుడు కూడా సీరియస్ పేషెంట్లు 5 మందే చనిపోతున్నారు. దీనివల్ల మరణాల సంఖ్య ఏం తగ్గట్లేదు. కానీ కొద్దిగా మాత్రం ఇది ఉపయోగపడుతుంది. ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే, ఈ మందు వాడిన వాళ్ళు సీవియర్ పేషెంట్స్ లో మందు వాడిన వాళ్ళు కోలుకునే వాళ్ళు కొద్దిగా తొందరగా కోలుకుంటున్నారు, తొందరగా ఉపశమనాన్ని ఫీల్ అవుతున్నారు, తొందరగా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది నుంచి తొందరగా బయటపడుతున్నారు. చాలా మంది 5 నుంచి 7 రోజులలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. 5 రోజుల్లోనే చాలా మంది మేము ఆయాసం అనేది బాగా తగ్గిపోయింది, నేను చాలా బెటర్ గా ఉన్నామనేసి రిపోర్ట్ చేస్తారు. కాబట్టి అట్లీస్ట్ ఒక ఉపశమనం కోసమైనా, లేకపోతే బెడ్ ఆక్యుపెన్సీస్, అప్పుడు బెడ్స్ ఏ దొరకలేదు కాబట్టి బెడ్స్ ని తొందరగా, బెడ్స్ యొక్క స్ట్రెస్ ని తొందరగా రిలీవ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో రెమ్డిసివర్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని కంపాషనేట్ ట్రయల్స్, 3 ట్రయల్స్ జరిగిన తర్వాత USFDA దీన్ని అప్రూవల్ లోకి ఇచ్చింది. దాన్ని కూడా వాచ్ చేయండి, మీరు కూడా ట్రయల్స్ లో క్లినికల్ ఫేజ్ ట్రయల్ డైరెక్ట్ క్లినికల్ ఫోర్త్ స్టేజ్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ పర్మిషన్ ఇస్తుంది. అంటే మేము కూడా ఉపయోగించే డాక్టర్స్ కూడా పర్మిషన్ ఇస్తుంది క్లినికల్ 4 ట్రయల్స్ లో స్టేజ్ 4 ట్రయల్స్ కి అనుమతిస్తుంది. ఎందుకంటే దీని సేఫ్టీ అవన్నీ ఇంతకు ముందే వేరే వైరస్ల కోసం ఉపయోగించినప్పుడు సేఫ్టీ ప్రూవ్ అయింది కాబట్టి ఫస్ట్ 3 ట్రయల్స్ ఇంకా దీనికి అవసరం లేదు. ఫేజ్ 4 ట్రయల్స్ డైరెక్ట్ పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మన వల్ల జరిగిన మేజర్ పొరపాటు ఏంటి అంటే, నేను చాలా మందికి చెప్పాను, నా వలన వీలైనంత వరకు నేను చాలా మందికి, మా ఫ్రెండ్స్ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు, బై నేమ్ కూడా చెప్పొచ్చు వాళ్ళని, కాదు వాళ్ళు ఇబ్బంది పడతారేమో, నాకు రెమ్డిసివర్, నాకు రెమ్డిసివర్ కావాలి గోపి, నాకు ఇవ్వు, మా పేషెంట్ ఉన్నారు, మహారాష్ట్ర పంపించాల్సి వస్తుంది, వాళ్ళు మహారాష్ట్ర సీరియస్ ఉన్నారంట, రెమ్డిసివర్ కావాలని చెప్తున్నారంట డాక్టరు. నేను అడిగాను ఏ స్టేజ్లో ఉన్నారంటే చాలా సీరియస్గా ఉన్నారు, ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉన్నారు. నేను చెప్పాను ఆల్రెడీ వెంటిలేటర్ మీద, చాలా సివియర్గా ఆల్రెడీ లంగ్ డ్యామేజ్ కూడా అయిపోయినప్పుడు, 14 రోజులు అయినప్పుడు ఇంకా వైరస్ రోల్ ఏమి ఉండదు, బట్ వైరస్ని పోరాడే క్రమంలో అక్కడ ఏదైతే కెమికల్ ఫైటింగ్ జరుగుతుందో దానికోసం స్టెరాయిడ్స్ అవసరం, కానీ ఈ ఫేజ్లో రెమ్డిసివర్లు అవసరం లేదు. ఈ రెమ్డిసివర్ కోసం మీరేమి, రెమ్డిసివర్ దొరకకపోయినా ఏమనుకోదు, ఇది ఏం పెద్ద సంజీవని కాదు, బ్రహ్మాస్త్రం కాదు అని చెప్పాను. అప్పుడు నన్ను చాలా మంది విచిత్రంగా చూశారు, నేను ఈ ఇప్పుడు కాదండి, ఇది ఫస్ట్ స్టేజ్ నుంచే జరుగుతుంది, రెమ్డిసివర్ రోల్ లేదు, అన్నిట్లో యూజ్ చేయకూడదు, ఎర్లీ స్టేజ్లో యూజ్ చేయాలి, అది సీవియర్ డిసీజ్లో ఉన్న వాళ్ళలో యూజ్ చేయండి అని నేను చెప్పాను. ఎందుకు చెప్పాను అంటే, సీవియర్లోనే ఎందుకు యూజ్ చేయాలి, అసలు సీవియర్కి వచ్చినాక అప్పటికే వైరస్ వృద్ధి చెందిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు యూజ్ చేయాలి, స్టార్టింగ్లోనే అందరికీ ఎసిమ్టమాటిక్ లేకపోతే మైల్డ్ సిమ్టమ్స్ పాజిటివ్ రాగానే యూజ్ చేయాలి కదా అంటారు. నిజంగా చెప్పాలంటే రూల్ ప్రకారం అట్లనే యూజ్ చేయాలి, కానీ 195 మందికి ఎసిమ్టమాటిక్ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు అసలు ఏం వాడకుండానే బయటపడిపోతున్నారు కదా. నేను చెప్పినట్టు మన బాడీనే డాక్టర్ కదా, మన బాడీలో ఉండే రక్షణ కవచాలు, ఈ టీసెల్స్, మ్యాక్రోఫేజ్ ఇవే డాక్టర్స్ కదా. నీకు అక్కడ రెమ్డిసివర్ రోల్ ఎందుకు, ఈ రెమ్డిసివర్ వాడితే ఇంకా హెపాటిక్ కిడ్నీ ఇంజురీ, అంటే లివర్ కిడ్నీ ఇంజురీ జరిగే ఛాన్స్ కూడా, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కదా, వాళ్ళకి యూజ్ ఎందుకు. మరి అట్లాంటి వాళ్ళకి యూజ్ అవసరం లేదు కాబట్టి అందరిలో 100 మందికి యూజ్ చేస్తే మందులు కూడా సరిపోవు. అప్పటికే ఉన్న కొద్ది మందికే బ్లాక్ మార్కెట్ అయ్యి కాస్ట్ పెరిగిపోతే లక్షల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి రెమ్డిసివర్ యూజ్ అవుతుందని ప్రచారం చేస్తే అది తప్పుడు ప్రచారం అవుతుంది, అప్పుడు కోట్లలోకి వెళ్ళిపోయింది రెమ్డిసివర్ ధరనే. సో మైల్డ్ వాళ్ళకి, ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి రూల్ ప్రకారం వాడాలి, వైరస్ని అక్కడే ఆపగలగాలి. కానీ వాళ్ళు మామూలుగానే ఇంప్రూవ్ అవుతున్నప్పుడు నేను ఎందుకు వాడాలి వాళ్ళలో. సో కొద్ది స్టేజ్ బాగా పెరిగినప్పుడు ఇంకా వైరస్ స్టేజ్లోనే 1 వీక్లోనే, వితిన్1 వీక్లోనే చాలా సివియర్గా ఇన్ఫెక్షన్ అయిపోయి 1 వీక్లో వైరస్ ఇంకా యాక్టివ్ అవుతుంది కాబట్టి వీళ్ళకి, మోడరేట్ సివియర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి రెమ్డిసివర్ వాడాలి అనేది నేను రికమెండ్ చేయడం జరిగింది. నేనే కాదు, ఎవరైనా కామన్ సెన్స్ ఉన్న ఏ డాక్టర్ అయినా, లేకపోతే ఈ ట్రయల్స్ని కొద్దిగా బాగా పరిశోధన, ట్రయల్స్లో ఉండే ఆర్టికల్స్ని, జర్నల్స్ని పరిశోధాత్మకంగా చదివిన వాళ్ళకి ఏంటంటే ఎక్కడ యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలని క్లియర్ కట్గా తెలుస్తుంది. రెండోది, రెమ్డిసివర్ అనేది సంజీవని కాదు, మరణాన్ని ఆపగలిగే శక్తి లేదు కాబట్టి పాపం ఎవరైనా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు, లేకపోతే పాపం వాళ్ళ ఆస్తులు అమ్ముకొని రెమ్డిసివర్ని కొనాలనుకునే వాళ్ళకి మనం క్లియర్గా చెప్పడమే మంచిది, సంజీవని కాదు, బ్రహ్మాస్త్రం కాదు, ఏదో కొద్ది రోజులు. వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఏ పుట్టి ఆక్సిజన్ ట్రీట్మెంట్, ఐవీ ఫ్లూయిడ్స్ ట్రీట్మెంట్ తీసుకొని చికిత్స చేసుకుంటే చాలు, రెమ్డిసివర్ వీళ్ళకి అవసరం లేదు అనేది క్లియర్గా చెప్పడము మన బాధ్యత. మూడో పెద్ద కాంట్రవర్సీ అయిన ట్రీట్మెంట్ ఏంటి అంటే స్టెరాయిడ్స్. నేను స్టెరాయిడ్స్ గురించి చెప్పేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, స్టెరాయిడ్స్ అనేది అందరు పేషెంట్స్లో అవసరం లేదు. 100లో 85 మంది ఎసిమ్టమాటిక్ పేషెంట్స్, మైల్డ్ సిమ్టమాటిక్ పేషెంట్స్, అసలు వీళ్ళకి ట్రీట్మెంట్ అవసరం లేదు, మన బాడీని డాక్టర్ మన బాడీని ట్రీట్మెంట్ చేసుకోవాలి. కానీ మిగతా 15 మంది కొద్దిగా సిమ్టమ్స్ మోడరేట్ ఆర్ సీవియర్ స్టేజ్కి వెళ్తారు. ఈ సీవియర్కి వెళ్ళే పేషెంట్స్ ఏమవుతుంది అంటే,
స్పెషల్లీ లంగ్స్ నే సివియర్ స్టేజ్ లో ఎఫెక్ట్ చేస్తుంది. సంగ్స్ లో సైటోకెన్స్ బాగా రిలీజ్ అవుతున్నాయి. ఈ సైటోకెన్స్ ఎక్కడ ఎక్కువ అవడం వలన బాడీలో రక్షణ కణాలు అన్ని పోయి లంగ్స్ దగ్గరికి పోయి వైరస్ ని కొడుతున్నాయి. ప్లస్ వైరస్ తో పాటు లంగ్స్ లో ఉండే ఆల్వియోలైని కొట్టేసి లంగ్స్ కొలాప్స్ అయిపోయి ఆక్సిజన్ ని ఆక్సిజన్ ఎక్స్చేంజ్ లోనే ప్రాబ్లం చేస్తున్నాయి. ఆక్సిజన్ అందక హైపాక్సిక్ స్టేట్ లోకి వెళ్ళిపోయి డెత్ లో అవుతున్నాయి. బాడీలో విష పదార్థాలు లాక్టిక్ యాసిడ్ హైడ్రోజన్ అంటే యాసిడ్స్ ప్లస్ ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో టైం ఎక్కువ లేదు, వన్ డేలో టూ డేస్ లో చనిపోబోతున్నాడు ఈ పేషెంట్స్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే మన రక్షణ వ్యవస్థనే కొద్ది కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది అది అదుపు తప్పిపోతుంది. వైరస్ ని పోరాడే క్రమంలో రక్షణ వ్యవస్థ అదుపు తప్పిపోయి మన కణాలను కూడా డ్యామేజ్ చేసి ఆక్సిజన్ లేకుండా విత్ ఇన్ వన్ డే విత్ ఇన్ అవర్స్ లో డెత్ అయ్యే ఛాన్స్ అవుతుంది. కాబట్టి అక్కడ మనకి బాడీకి ఆక్సిజన్ ఇంప్రూవ్ చేసి చేయడం ఇంపార్టెంట్. అంతేగాని వైరస్ ఆపడం కాదు, వైరస్ వృద్ధి ఆపడం కాదు. అప్పటికే వన్ వీక్ లేకపోతే 10 డేస్ అవుతున్నప్పుడు వైరస్ ఇంకా దాన్ని ఇనాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. కానీ ఆల్రెడీ మన కణాలని డ్యామేజ్ చేసేసింది. ప్లస్ మన వ్యవస్థ కూడా మన కణాలనే డ్యామేజ్ చేస్తుంది. ఆల్రెడీ ఇనాక్టివ్ కణాలు వైరస్ ఇనాక్టివ్ అవుతుంది అనేది మర్చిపోయి మన కణాలను ఎక్కువ డ్యామేజ్ చేసి మన ఆల్వియోలైన్ దెబ్బతీస్తుంది. కాబట్టి ఈ టైంలో ఆక్సిజన్ పెట్టడము, ఆక్సిజన్ ఏ రూపంలో మామూలుగా వెంటిలేటర్ రూపంలోనా లేకపోతే ఉట్టిగా నాన్ ఇన్వాజివ్ వెంటిలేటర్ రూపంలో ఇన్వాజివ్ వెంటిలేటర్ రూపంలో వెంటిలేటర్ ఇవ్వడమా లేకపోతే ఉట్టి నేసల్ ఆక్సిజన్ అవసరమా, ఇట్లాంటివి చూసుకొని మన ఇమ్యూన్ వ్యవస్థని కొద్దిగా కంట్రోల్ పెట్టే మెడిసిన్స్ అంటే ఇమ్యూనిటీని మన బాడీ యొక్క రక్షణనే కొద్దిగా సప్రెస్ చేయాల్సి వస్తుంది. ఇమ్యూన్ సప్రెసివ్ మెడిసిన్స్ ఆ టైంలో వాడాల్సిందే. అక్కడ వైరస్ నెంబర్ తగ్గించడం కాదు, ఆ స్టేజ్ లో ఇమ్యూన్ సప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇమ్యూన్ సప్రెషన్స్ లో వాడే మందులే స్టెరాయిడ్స్. ఈ స్టెరాయిడ్స్ ని వాడినప్పుడు ఏంటంటే మన ఇమ్యూన్ కణాలు మన సెల్స్ నే డ్యామేజ్ చేస్తున్నాయి. కాబట్టి ఆ ఇమ్యూన్ కణాలని కొద్దిసేపు పోరాటాన్ని ఆపండి, మన కణాలని ప్రొటెక్ట్ చేయండి అనేసి, మన ఆక్సిజన్ ఇంప్రూవ్ చేయండి అనేసి కొద్దిగా టైం తీసుకోవడానికి వాడే యొక్క ఆయుధాలు. సో స్టెరాయిడ్స్ ఆ టైంలో వాడాల్సిన అవసరం ఉంది. మరి ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి అంటే ఈ డ్యామేజ్ అవుతున్నంతసేపు ఆక్సిజన్ బాగా తక్కువ అవుతున్నప్పుడు వెంటనే స్టెరాయిడ్స్ వాడాలి. ఈ స్టెరాయిడ్స్ వాడడానికి కూడా చాలా ట్రయల్స్ చేశారు. రికవరీ ట్రయల్స్, ప్లాసిడ్ ట్రయల్, ప్లాస్మా ఏ ట్రయల్స్, సీక్యాప్ ట్యాప్ ట్రయల్స్ అని ఇట్లాంటి క్లినికల్ ట్రయల్స్, వీటిల్లో రికవరీ ట్రయల్స్, ప్లాసిడ్ ట్రయల్ అనేది మన కంట్రీలో జరిగిన ట్రయల్. వీటిని చాలా వేల మంది పేషెంట్స్ మీద ప్రయోగించినప్పుడు, ఇదేం సింపుల్ ట్రయల్ కాదండి, ఈ రికవరీ ట్రయల్ అనేది 176 సెంటర్స్ లో ర్యాండమైజ్డ్ ట్రయల్స్ అంటే డబుల్ బ్లైండ్ ట్రయల్స్, ఓపెన్ లేబుల్ ట్రయల్స్. మనకి కొంతమంది పేషెంట్స్ ఇవ్వకుండా కొంతమంది పేషెంట్స్ ఇచ్చి సీరియస్ పేషెంట్స్ లో ట్రయల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే వెంటిలేటర్ మీదకి పోయిన పేషెంట్స్ లేదా ఆల్రెడీ సీవియర్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ ఉన్న పేషెంట్స్ మీద ఇది స్టెరాయిడ్స్ ని ట్రయల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మోర్టాలిటీ ఇవ్వని పేషెంట్స్ యొక్క గ్రూప్ లో 27% ఆఫ్ ద మోర్టాలిటీ ఉంటే ఇచ్చిన గ్రూప్ లో 22% మోర్టాలిటీనే ఉంది. సో చనిపోయే పేషెంట్స్ లో చాలా మందికి ఇచ్చిన పేషెంట్స్ ఇంప్రూవ్ అయ్యే స్టెరాయిడ్స్ వల్ల వెంటిలేటర్ నుంచి కూడా కొంతమంది పేషెంట్స్ బయటపడ్డారు. ప్లస్ ఆక్సిజన్ సీవియర్ గా రిక్వైర్మెంట్ ఉన్న పేషెంట్స్ కూడా చాలా మందికి ఉపయోగం ఉంది అనేది తేలింది. అంటే బాగా సీరియస్గా ఉన్న పేషెంట్స్ లో నేను చెప్పినట్టు ఎప్పుడైతే లంగ్స్ డ్యామేజ్ సీవియర్ గా ఎవిడెన్స్ ఉందో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హైపాక్సియా అంటే ఆక్సిజన్ తగ్గింది అని మానిటర్స్ లో తెలిసిందో లేదా ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ చేసినప్పుడు లోపల ఆల్రెడీ CO2 లెవెల్స్ యాసిడ్ లెవెల్స్ పెరిగినాయి ఆక్సిజన్ తగ్గిందని ప్రూవ్ అయిందో ఇట్లాంటి పేషెంట్స్ ని సైంటిఫిక్ గా ఎవిడెన్స్ చేసి మనం చేసి ట్రయల్స్ లో కూడా నేను చెప్పిన ఈ రికవరీ ట్రయల్స్ లేకపోతే దాంతోపాటు ఈ పక్కన అదర్ ట్రయల్స్ ఏదైతే నేను కోట్ చేశానో అన్ని ట్రయల్స్ లో కూడా స్టెరాయిడ్స్ అనేది సీరియస్ పేషెంట్స్ లో బాగా ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ ఉన్న పేషెంట్స్ లో యూజ్ అని తెలిసింది. కాబట్టి దీన్ని ఆ స్టేజ్ లో సీవియర్ గా ఉన్న స్టేజ్ లో వాడాలి. డే 1 నుంచి వాడాలా, డే 3 నుంచి వాడాలని ఏది లేదండి. ఒక పేషెంట్ డే 3లోనే వైరస్ సంఖ్య ఎక్కువ వచ్చి ఆల్రెడీ మన న్యూమోసైట్స్ ని లంగ్స్ ని బాగా డ్యామేజ్ చేసి ఆక్సిజన్ బాగా పడేసింది అనుకోండి, అప్పటి నుంచే వాడాలి. కొంతమందికి డే 7 జనరల్ యూజువల్ గా జరిగేది డే 7 టు డే 12 మధ్య ఈ డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి కామన్ సెన్స్ మనకి ఒక టెక్నికల్ గా మన సపోర్ట్ లేదు, ఏబీజీ చేసే కెపాసిటీ మనకు లేదు, ఆ సెంటర్స్ లో మన సిటీ స్కాన్ చేసే కేపబిలిటీ లేదు అన్నప్పుడు కామన్ సెన్స్ యూజ్ చేసేది బాగా దమ్ము పెరుగుతుంది. ఆల్రెడీ మనకు అబ్జర్వేషన్ స్టడీస్ లో 7 to 10 డేస్ లో లంగ్ డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి ఈ సైటోకెన్ స్టామ్ కూడా ఆ టైంలోనే వస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఎవిడెన్స్ ఉన్నప్పుడే మనం స్టెరాయిడ్స్ వాడాలి. మరి కొంతమందికి సైటోకెన్ స్టామ్ ఎవిడెన్స్ ఉండదు, అంటే లంగ్ వైరస్ అనేది లంగ్స్ నే ఎక్కువ ఇబ్బంది పెట్టడు, లంగ్స్ దగ్గర ఎంట్రీ అవుతుంది, లంగ్స్ ని కొద్దిగా డ్యామేజ్ చేస్తుంది, అక్కడ నుంచి
రక్తనాళాల్లోకి వెళ్ళేసి రక్తనాళంలో ఉండే ఎండోథీలియం పొరని డ్యామేజ్ చేస్తుంది. ఎండోథీలియం పొరని డ్యామేజ్ చేయడం వలన ఎండోథీలియం కణాలు మంచిగా ఉన్నంతసేపు రక్తంలో గడ్డలు కట్టవు, రక్త ప్రసరణ వ్యవస్థ బాగా స్మూత్ గా లిక్విడ్ రూపంలోనే రక్తం అనేది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ప్రసరణ అవుతుంది. కానీ ఎండోథీలియల్ సెల్స్ అనేది ఒకసారి డ్యామేజ్ అయినప్పుడు వైరస్ వల్ల రక్తంలో గడ్డలు కట్టడం స్టార్ట్ అవుతుంది. సో లంగ్స్ నే వైరస్ అనేది లంగ్స్ నే డ్యామేజ్ చేస్తుంది అని ఏం లేదు. అందుకే లంగ్స్ ని బాగా డ్యామేజ్ చేసినప్పుడు స్టెరాయిడ్ వాడాలి. కొన్నిసార్లు ఆ ప్లేస్ లో లంగ్స్ లో డ్యామేజ్ చేయకుండా వైరస్ అనేది వేరే సిస్టమ్స్ లో డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. నేను చెప్పినట్టు రక్తనాళాల్లో గడ్డగడుతుంది. రక్తనాళాలు అనేది అన్ని చోట్ల ఉంటాయి, ఎందుకంటే ప్రతి ఆర్గాన్స్ కి రక్త ప్రసరణ అవసరం. గుండెకి రక్త ప్రసరణ అవసరం, మెదడుకి రక్త ప్రసరణ అవసరం, కిడ్నీకి అవసరం, కాళ్ళకి అవసరం, మెదడుకు అన్నిటికీ అవసరం. కాబట్టి అక్కడ ఉండే రక్తనాళాలు ఉంటాయి, ప్రతి ఆర్గాన్ లో కూడా రక్తనాళాలు ఉంటాయి. రక్త ప్రసరణ అవసరం ఉన్నప్పుడల్లా రక్తనాళాల ద్వారానే రక్తం పోతుంది, కాబట్టి రక్తనాళాలు అన్ని చోట్ల ఉంటాయి. ఈ రక్తనాళాలు ఏ చోట అయితే ఎండోథీలియం డ్యామేజ్ అవుతుంది, ఏ ఆర్గాన్లు అయితే ఆ రక్తనాళాల్లో డ్యామేజ్ అవుతుందో అక్కడ రక్త గడ్డలు కట్టినాయి అనుకోండి, ఆ ఆర్గాన్స్ రక్తం గడ్డల వల్ల రక్త ప్రసారాన్ని నిలుపుదల జరుగుతుంది ఆర్గాన్స్ కి. సో ఆర్గాన్స్ డ్యామేజ్ అవడం మొదలు పెడతాయి. ఎగ్జాంపుల్, హార్ట్కి సప్లై చేస్తే రక్తనాళాల్లో రక్తం గడ్డలు తయారైన అనుకోండి, ఒకటేసారి హార్ట్కి సప్లై రక్త ప్రసరణ అయిపోతుంది, హార్ట్ అటాక్స్ వస్తాయి, ఒకటేసారి మరణం సంభవించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత బ్రెయిన్ సప్లై చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టినాయి అనుకోండి, రక్త ప్రసరణ బ్రెయిన్ ఒకటేసారి అకస్మాత్తుగా ఆగిపోవడం జరుగుతుంది, దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. అట్లే కాళ్ళు సప్లై చేసే రక్తనాళాల్లో అయితే కాళ్ళు యొక్క రక్తం ఒకటేసారి ఆగిపోయి కాళ్ళు గ్యాంగ్రీన్ లోకి వెళ్ళిపోవడం, కాళ్ళు కుళ్ళిపోవడం జరుగుతుంది. అది కొద్దిగా టైం ఇస్తుంది, ఎందుకంటే కాళ్ళుకి రక్త ప్రసరణ సరఫరా తగ్గినప్పుడు ఏమవుతుంది, మనం నడవడం ఆపేస్తాం. నడవడం ఆగిపోయినప్పుడు రక్తం కొద్దిగా తక్కువ సప్లై అయినా కానీ కొద్దిగా ఎక్కువ రోజులు రక్తంలో కాళ్ళలో ఉండే కణాలు ఎక్కువ రోజులు జీవించి ఉంటాయి. సో అక్కడ కొద్దిగా టైం ఇస్తుంది, కానీ ఆ టైం లోపల మనం ఇంటర్వ్యూ కాకపోతే ఆ కాళ్ళని కూడా యాంప్టేషన్ అంటే తీసేయాల్సి వస్తుంది, సర్జరీ ద్వారా కోసేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆర్గాన్ ఆల్రెడీ కుళ్ళిపోతుంది కాబట్టి రక్త ప్రసరణ లేక. సో ఈ వైరస్ అనేది ఒక్కొక్క ఆర్గాన్స్ లో ఒక్కొక్క రకంగా ఎఫెక్ట్ చేస్తుంది. అందరూ చూసింది ఏంటంటే లంగ్స్ అనేది. సో ఈయన చాలా మంది టీవీలో కనపడే కొన్ని కెమికల్ ఇంజనీర్స్, కొంతమంది సూడో సైంటిస్టులు, వితండవాదం చేసే వాళ్ళు, వీళ్ళు ఏంటంటే మీరు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీకు డాక్టర్లకు తెలుసా అంటే డాక్టర్లకు చాలా తెలుసండి. ఎందుకు తెలియదు, డాక్టర్లకి ప్రతి అవయవం గురించి తెలుసు, ప్రతి అవయవం ఎట్లా పనిచేస్తుందో తెలుసు, ప్రతి కెమికల్ గురించి తెలుసు, ప్రతి వైరస్ల గురించి, ప్రతి బ్యాక్టీరియా గురించి, ప్రతి వాటిల గురించి, ఆక్సిజన్ గురించి, ఏబీజీ గురించి, లేకపోతే బాడీలో ఉండే కెమికల్స్ గురించి, సోడియం గురించి, పొటాషియం గురించి, అన్నిటి గురించి తెలుసు. మెయిన్ చేసేది ఏంటంటే బాడీని యాజ్ ఎ హోల్ ఒక ఒక పెద్ద సిస్టమ్ లాగా చూస్తాం. ఈ మొత్తం సిస్టమ్ గురించి తెలిసినప్పుడు తెలుసుకునే క్రమంలో కొన్ని వాటిలో మాకు ఎక్కువ పట్టుండకపోవచ్చు, అంటే వైరస్ కెమిస్ట్రీ గురించో, లేకపోతే దాని యొక్క జీన్ గురించో. ఓన్లీ ఎంతసేపు వైరస్ దాని జీన్ దాని కెమికల్ స్ట్రక్చర్ మీకు ఇది తెలుసా అది తెలుసా ఈ మ్యూటేషన్ తెలుసా బి11 వైరస్ నాకు తెలుసుకోవాలని అవసరం నాకు లేదండి. ఎందుకంటే వైరస్ బాడీలోకి ఎంటర్ అయినాక నా బాడీని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, ఈ మా పేషెంట్ ని ఏ విధంగా నష్టపోతున్నాడు, ఏ ఆర్గాన్కి ఎఫెక్ట్ అవుతుంది, లంగ్ నే ఎఫెక్ట్ చేస్తుందా లేకపోతే లంగ్ దగ్గర తక్కువ ఎఫెక్ట్ చేసేసి బాడీలో వేరే ఆర్గాన్స్ పోతుందా, బ్రెయిన్ పోతుందా, కంటికి పోతుందా, కంటికి పోతుంది. కంటిలో సెంట్రల్ రెటినల్ ఆర్టరీ అక్లూజన్ అనేసి, సెంట్రల్ రెటినల్ వీన్ అక్లూజన్ అనేసి ఒకటేసారి రక్తం గడ్డ కంటిలో పోయినప్పుడు కంటి చూపు పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దీంతో పాటు చాలా రకాల ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎన్సెఫలైటిస్ బ్రెయిన్ లో ఉన్నప్పుడు ఎన్సెఫలైటిస్ అంటారు, అంటే బ్రెయిన్ యొక్క మోటార్ మన సెన్సరీ న్యూరాన్స్ ని ఎఫెక్ట్ చేసేసి ఆలోచన శక్తిని తగ్గించేస్తుంది, ఒక రకమైన మెమొరీ లాస్ వస్తుంది, అబ్నార్మల్ బిహేవియర్ వస్తుంది, దాన్ని ఎన్సెఫలైటిస్ అంటారు. కొన్నిసార్లు ఎన్సెఫలైటిస్ కాకుండా మెనింజైటిస్, అంటే బ్రెయిన్ చుట్టూ ఉండే పొరల్ని ఎఫెక్ట్ చేస్తుంది, దాన్ని మెనింజైటిస్ అంటారు. అప్పుడు ఓన్లీ హెడేక్ లాగా ప్రెజెంట్ అవుతాడు, ఫోటోఫోబియా ఉంటుంది, హార్ట్ రేట్ తక్కువ ఉంటుంది, డ్రౌజీ అయిపోతాడు, మబ్బుగా అయిపోతాడు. దీన్ని బట్టి మెనింజైటిస్ ఉందని న్యూరాలజిస్ట్ చెప్తాడు. లేదా కొన్నిసార్లు మైలైటిస్ అంటారు, అంటే స్పైనల్ కార్డ్ని ఎఫెక్ట్ చేస్తుంది. దీంట్లో ఏమవుతుంది, పారాప్లేజియా అంటే రెండు కాళ్ళు పడిపోతాయి, మిగతా సిస్టమ్ మాత్రం అంతా ఇంటాక్ట్ ఉంటుంది, నడవలేకుండా ఉంటాడు, ఇది మైలైటిస్ అని గుర్తుపడతాడు. కొన్నిసార్లు ఏంటి, కాళ్ళు చేతులు తిమ్మిరిలాగా ఉంటాయి, దీన్ని పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. దీన్ని గుర్తుపట్టాలన్నా మనకి న్యూరాలజిస్ట్ అవసరం పడుతుంది. లేదా ఒక్కోసారి ఒక సైడ్ ఆఫ్ ద బాడీ అంటే రైట్ సైడ్ కాలు చేతు పనిచేయకుండా అవుతుంది, దీన్ని బట్టి ఏ ప్లేస్ లో రక్తం గడ్డగట్టింది, ఏ రక్తనాళంలో ఉంది అనేది దాన్ని క్లినికల్ గా జడ్జ్ చేసుకొని అవసరమైతే ఎంఆర్ఐ ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ అంటే ఎంఆర్ఐ లో యాంజియోగ్రఫీ రక్తనాళాలలో ఎక్కడ బ్లాక్ ఉందో తెలుసుకొని దీన్ని ఎట్లా ట్రీట్ చేసో ఏదైనా చెయ్యొచ్చా లేదా అనేది, కనీసం ట్రీట్ చేయకపోయినా దీనికి ఒకవేళ నేను ఏమైనా పరిష్కారం ఇవ్వగలనా లేదా అనేది కూడా జడ్జ్ చేసేది న్యూరాలజిస్టులు క్లినికల్ గా. అంతేగాని వైరస్ ఎంట్రీ, వైరస్ తోనే అయిపోవడము, వైరస్ ని ఇచ్చే కెమికల్ కరెక్టా కాదా, ఈ రెండు పాయింట్స్ తోనే మొత్తం క్లినికల్ డిస్కషన్ ఉండదండి. ఓన్లీ మనం చేసే ట్రీట్మెంట్ ఏంటంటే వైరస్ తో స్టార్ట్ అయ్యి అది ఎక్కడ ఎఫెక్ట్ చేస్తుంది, దాని బాడీలో ఎంట్రీ ఎక్కడ అవుతుంది, ఎంట్రీ అయ్యే ప్లేస్ లో డ్యామేజ్ ఎంత ఉంది, దాని తర్వాత వేరే ఆర్గాన్స్ కి ఎట్లా అవుతుంది, ఏ ఆర్గాన్స్ లో డ్యామేజ్ ఎట్లా జరుగుతుంది, ఆ డ్యామేజ్ అయ్యే క్రమము
లో ఏ దాన్ని ఏ పాథాలజీని యాక్టివేట్ చేస్తుంది, ఈ పాథాలజీని మనం కొట్టొచ్చా లేదా, దీన్ని ఎట్లా ట్రీట్ చేయాలి, అసలు ట్రీట్మెంట్ కి అవకాశం ఉందా లేదా, ఒకవేళ అవకాశం లేకపోతే పేషెంట్ మనం ఎక్స్ప్లెయిన్ ఎట్లా చేయాలి అనే దాన్ని బట్టి బాడీలో ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అంతేగాని ఎవరో చెప్పినట్టు ఓన్లీ వైరస్, ఈ వైరస్ రెమ్డిసివర్ ఇవ్వగానే మ్యాజిక్ జరుగుతుంది, అసలు రెమ్డిసివర్ ఎందుకు ఇస్తున్నారు, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి, తప్పలేదు. క్వశ్చన్ చేయడం అనేది మనిషికి అవసరం. క్వశ్చనింగ్ ఎక్కడ లేకపోతే అక్కడ ఎక్స్ప్లాయిటేషన్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. నేను వాళ్ళని ఏ రకంగా తప్పు పట్టడం లేదండి. ఎవరైనా కెమికల్ ఇంజనీర్ క్వశ్చన్ చేయొచ్చు, మిగతా ఎవరైనా మనల్ని క్వశ్చన్ చేయొచ్చు. క్వశ్చన్ చేయడం వల్లనే మనలో ఆలోచన శక్తి పెరుగుతుంది, మనలో రీసెర్చ్ మీద మనకి ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఈ రీసెర్చ్ వల్ల వచ్చే ఫలితాలు ఇప్పుడు ఇమీడియట్ గా రాకపోయినా ఫ్యూచర్ లో వచ్చే ఫలితాలు, ఇంకా ఇట్లాంటి వైరస్లు ఫ్యూచర్ లో వస్తే వాటిని ఎదుర్కొనే శక్తి కూడా మనకు పెరుగుతుంది. లేదా ఇప్పుడు మనం తయారు చేసిన రెమ్డిసివర్లు ఇవన్నీ ఇప్పుడు కాకపోయినా వాటిలో మార్పులు చేసుకుంటే ఫ్యూచర్ లో పాండమిక్స్ ఎపిడమిక్స్ రాకుండా ఉండే అవకాశాలని మనం పెంచుకునే అవకాశాన్ని మనకు పెరుగుతుంది. ఇట్లాంటివి మనము చాలా రెగ్యులర్ గా పరిశోధనలకు ఎంకరేజ్ చేసినప్పుడే ఇవన్నీ వీటి వల్ల ప్రయోజనాలు వస్తాయి. కొన్నిసార్లు మనం ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఎందుకు అంటే శత్రువు అనేది బలంగా ఉన్నప్పుడు ఒక్కోసారి మనం వీకన్ అవుతాం, సైకలాజికల్ గా వీకన్ అవుతాం, మనకు టైం ఉండదు, మనకు దాని గురించి తెలిసే లోపల మనం ఎఫెక్ట్ అవుతాం. సో దీన్ని ఓటమి అనుకోవడానికి లేదు. ఓటమి అని ఎప్పుడు అనుకోవాలి, మనకి చాలా యాంపుల్ టైం దొరికింది, ఈ యాంపుల్ టైం దొరికి మనం రీసెర్చ్ బాగా చేసాము, దానికి చేసి మన తెలివినంత ప్రయోగించి అంతా చేసినాక కూడా మనం స్టిల్ పోయినప్పుడు అది ఓటమి అవుతుంది అంతే. లేదా మనం అసలు ప్రయత్నమే జరగలేదు అనుకోండి, అది ఇంకా పెద్ద పర్ఫెక్ట్ ఓటమి, దానికంటే పెద్ద ఓటమి ఏది లేదు. కానీ మనం ఇక్కడ ఏంటి, రోజు రీసెర్చ్ చేస్తున్నాము వైరస్ అంటే ఏందో కనుక్కున్నాము. ఈ రీసెర్చ్ అనేది ఒకరోజు వచ్చింది కాదండి, ఎప్పటి నుంచి ఒరియన్స్కి మన మైక్రోస్కోపి కనుక్కున్నప్పటి నుంచి, బ్యాక్టీరియా లూయిస్ థీరీ పాశ్చర్ థీరీ చెప్పినప్పటి నుంచి, దాని తర్వాత విలియం హార్వే బ్లడ్ సర్క్యులేషన్ కనుక్కున్నప్పటి నుంచి, లేదా ఈ ఎడ్వర్డ్ జెన్నర్ అనేది వ్యాక్సిన్స్ కనుక్కున్నప్పటి నుంచి, లేదా ఈ వేరే సైంటిస్టులు ల్యాండ్ స్టాండర్డ్ బ్లడ్ గ్రూప్ అనుకున్నప్పటి నుంచి ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది, ఇవన్నీ ఇప్పుడు ఉపయోగపడుతుంది. అంతేగాని ఏదో మంత్రం లాగా ఆనందయ్య ఒక మెడిసిన్ కనుక్కున్నాడు ఇది వేసుకుంటే పోతుంది ఇవన్నీ అనేది చెప్పడము, వీటిని మనం ప్రచారం చేయడం అనేది ఎంత దారుణంగా అంటే, సరే ఒక ఒక కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల మనము కొన్నిసార్లు బ్లేమ్ అయ్యే ఛాన్స్, నిందలు పడే ఛాన్స్ పెరుగుతుందండి. ఇది హ్యూమన్ ఫ్యాక్టర్స్. ఈ నిందలు పడే ఛాన్స్ ఎందుకు పెరిగిందంటే, నేను చెప్పాను కదా రెమెడీస్ అన్ని సంజీవన్ లాగా మనం ప్రచారం చేయడం వల్లే మనం ఎక్కువ వైద్యశాస్త్రం వైద్యులు బ్లేమ్ అయ్యారు. ఎందుకు బ్లేమ్ అవ్వాలి, ఎందుకంటే దాంట్లో వర్త్ లేదు. అంత పెట్టుకునే దానికి ఉండే 25,000-40,000 పెట్టుకునే అంత వర్త్ కూడా దానిలో లేదు. ఒకవేళ ఉన్నా కొంతమందికి ఉంది, అది వైద్యుల పర్యవేక్షణలో కరెక్ట్ గా మనం ప్రిస్క్రైబ్ చేసి కరెక్ట్ అవసరమైన వాళ్ళకే వాడితే అయిపోయేది. దీన్ని మనం సంజీవని బ్రహ్మాస్త్రం ప్రచారం చేయడం వలన అందరిలో ఏదో ఆశ కల్పించి పెద్ద పెద్ద కాస్ట్లీ మెడిసిన్స్ ప్లస్ అవసరం లేకుండా కొన్ని రకాల మందులు, యాంటీబయాటిక్స్, నిజంగా ఎందుకు వైరస్కి యాంటీబయాటిక్స్ పెద్ద ఎందుకు వాడాలి, అది వాడితే సింపుల్ మోనోసెఫో ఏదో వాడాలి, ఎందుకంటే ఇమ్యూనిటీ వీక్ అయినప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి సింపుల్ యాంటీబయాటిక్స్ మనం బేసిక్గా వాడాలి. అంతేగాని మీరోపినమ్లు, నినజోనిడ్లు, లేకపోతే ఇంకా ఏదో దాన్ని 2,000-3,000 పెట్టి రోజుకి దానికి కూడా ఎక్స్ట్రా ఛార్జెస్, ఈ ఈ కాస్ట్ అలోపతిలో సైన్స్ అనేది ఎక్కడ అప్లై అయిందో, ఓన్లీ ప్యూర్ సైన్స్ లాగా ఉంటే ఎప్పుడు బ్లేమ్ అనేది ఉండేది కాదు. కానీ కాస్ట్ ఎడిషన్స్ ఎప్పుడైతే అది కూడా అబ్నార్మల్ గా ఎగ్జూబరెంట్ గా అన్సైంటిఫిక్ లే, ఇది కూడా అన్సైంటిఫిక్ వే ఆఫ్ కాస్ట్ ఎడిషన్. ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలి అంటే సైంటిఫిక్ లో వేలో ఉన్నప్పుడు కొన్ని కాస్ట్లు మాకు యాడ్ అవుతాయి. ఏ కాస్ట్ యాడ్ అవుతాయో తెలుసా, ఒకటి ఆక్సిజన్ కాస్ట్. ఆక్సిజన్ మాకు 300 సప్లై చేసే ఆక్సిజన్ మాకు 2,500 సప్లై అయింది, అంటే 8 times ఆఫ్ కాస్ట్ ఆక్సిజన్ పెరిగింది. అక్కడ దాని పేరు చెప్పి నేను కాస్ట్ని కొద్దిగా పెంచుకోవచ్చు. రెండోది, రెండో రకమైన కాస్ట్ ఎడిషన్ మాకు ఎక్కడ జరిగింది అంటే హ్యూమన్ రిసోర్స్, మాకు ఉండే ఎంప్లాయీస్ శాలరీస్ కొంతమంది డబుల్ త్రిబుల్, స్కిల్డ్ పర్సన్స్ అయితే 4 times 5 times కూడా అడిగారు. వాళ్ళ యొక్క రిస్క్ని బట్టి మాకు కూడా హ్యూమన్ రిసోర్సెస్ని పెట్టుకోవాలి, మంచి సెంటర్స్ నడిపించాలి కాబట్టి వాళ్ళకి కొద్దిగా కాస్ట్ పెరిగింది. దాంతోపాటు కొన్ని రకాల మెడిసిన్స్ కాస్ట్ని బాగా పెంచేశారు. ఎందుకు అంటే దాని ప్రొడక్షనా, ముడి సరుకులు పెరగడమా, ఇంకా ఏంటి అనేది కొన్ని కారణాల వల్ల దానివల్ల కొన్ని కాస్ట్ ఎడిషన్స్ పెరిగాయి. దాంతోపాటు కొన్ని అన్సస్టైనబుల్ థింగ్స్ ఉంటాయి. మన సొసైటీ తెలుసుగా కొంచెం కరప్టెడ్ సొసైటీలో ఉన్నాం కాబట్టి వాటిని వీటిని మేనేజ్ చేయడానికి కూడా కొంచెం కాస్ట్ పెరిగి ఉండొచ్చు. వీటి కాస్ట్ ఎడిషన్స్ మనం వేసిన ఎగ్జూబరెంట్గా కాస్ట్ అనేది బాగా పెరగకుండా మనం కంట్రోల్ చేసినట్లయితే ఇలాంటి నిందలు కూడా వచ్చే కాదు. పాపం జనాలు కూడా ఏం చేయాలో తెలియక ఆస్తులు అమ్ముకోవడము ఇవన్నీ
చూసేసి చాలా సఫర్ అయ్యి వాళ్ళు వేరే ఆప్షన్స్ ని ఎంచుకోవడము, ఈ ఆనందే లాంటి వాళ్ళు వాళ్ళకి నిజంగా చెప్పాలంటే కరెక్ట్ గా కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళ మైండ్ స్టేబుల్ గా ఉండి ప్రశాంతంగా ఆలోచించినప్పుడు వాళ్ళు వాటిని సార్ట్అవుట్ చేయరండి. మంచి వైద్యము వాళ్ళని కూడా తీసుకొచ్చి తక్కువగా అందరికి యాక్సెసిబుల్ అయి ఉండే మన ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా వాటిని ఆఫ్ చేయరు. కానీ వాళ్ళు వాటిని ఆఫ్ చేస్తున్నారంటే కొన్ని రకాల లోపాలు, కొన్ని రకాల సిస్టమ్స్ లో ఉండే లోపాలు, వాటిని మనం సైన్స్ రీసెర్చ్ ఒక సైడ్ చేసుకుంటూనే దాన్ని ఎంకరేజ్ చేసుకుంటే వీటిని కూడా అడ్రస్ చేసినప్పుడు ఏంటంటే ఆ సైడ్ మన సమాజం పోకుండా ఆపగలిగే అవకాశం మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి వాటిని స్పెషల్లీ ఓవర్ నైట్ వండర్స్ అంటే ఒక రోజులోనే నేను అది ఇది కలిపేసి ఒక వంటకం చేసేస్తే తగ్గిపోయింది ఇదే బ్రహ్మాస్త్రం అంటే ఇది ఫూల్స్నెస్. ఇప్పుడు ఈ మందునే మన నిజంగా గవర్నమెంట్స్ ఇవన్నీ లేకపోతే ఎవరైతే కొంతమంది చెప్పడం వల్ల అందరికి మనము ఫూలిష్ గా అందరికి సప్లై చేయడం మొదలుపెట్టాం అనుకోండి, థర్డ్ వేవ్ రాదనో ఫోర్త్ వేవ్ రాదనో గ్యారంటీ ఉన్నా అని చెప్పమనండి ఎవరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఇన్నర్ మైండ్స్ తెలుసు ఇవన్నీ కరెక్ట్ కాదు, ఇవన్నీ కరెక్ట్ గా ఉండవు అనేసి. కానీ మరి దీనికి వేరే సొల్యూషన్ ఏమన్నా ఉందా, ఈ ఎగ్జూబరెంట్ కాస్ట్ ని పెద్ద కాస్ట్ ని తగ్గించుకోవడానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా అంటే వాటిని బేస్ లైన్స్ లోనే మనల్ని పుట్టినప్పటి నుంచి మనకు పెంచే వాటిలోని ఎథికల్ వాల్యూస్ ని కొద్దిగా పెంచి మనీనే మొత్తం కాదు సర్వస్వం కాదు, మనీకి డిమాండ్ అనేది మనం పెంచాం కృత్రిమంగా. మనీలోనే మొత్తం ఉంది, డబ్బే సర్వస్వము, ఈ ఆడంబరాలకి వాటికి మనం వాల్యూని ఎప్పుడైతే పెంచామో ఈ సొసైటీ ఎప్పుడైతే వాటిలో వెనుక పడుతుందో ఈ సమాజంకి వాటిల్లో వాల్యూనే ఎక్కువ కనిపించినప్పుడు ఒక డాక్టరే కాదు ఒక సైంటిస్ట్ అయినా టీచర్ అయినా ఎవరైనా కూడా సమాజంలో వాళ్ళందరూ ఒక భాగం, వాళ్ళకి ఎక్కడ ఆపర్చునిటీ వస్తే వాటి మీద బేస్ చేసుకొని డబ్బు వైపే వాళ్ళ మనసు మరుగుతుంది కాబట్టి, ఎందుకంటే నన్న సొసైటీ అట్లా నేర్పించింది కాబట్టి వీళ్ళందరూ కూడా అట్లే తయారయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేగాని దాన్ని ఎవరైతే డబ్బు వైపు వ్యామోహం అనే దాన్ని సొసైటీని తప్పుపట్టాలి, మనం ఎథిక్స్ ని క్వశ్చన్ చేసుకునే అవసరం ఉంది, వాటిని మళ్ళీ కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. వీటిని టీచింగ్ లెవెల్ నుంచి టీచర్స్ లెవెల్ నుంచో లేకపోతే సొసైటీ లెవెల్ నుంచో పేరెంట్స్ లెవెల్ నుంచో వీటిల్లో మనం ఇన్కల్చేట్ చేసుకొని మనల్ని మనం మార్చుకున్నప్పుడు అవుతుంది. కానీ ఈ డాక్టర్స్ ని వీళ్ళని ఇష్టం వచ్చిన తిట్టి బూత్ మెసేజ్లు పెట్టినంత మాత్రాన ఎవరు మారరు. ఇంకేమన్నా అంటే వీళ్ళలో ఇంకా కసి పెరిగి వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినంత మాత్రాన మనం ఏదో గొప్పలం అనరు, మనల్ని దేవుడు అనరు అనే కాన్సెప్ట్లు, లేకపోతే మనల్ని ఎట్టనా వీళ్ళు తిడతారు కాబట్టి మనం కూడా ఏదైనా చేయొచ్చు అనే కాన్సెప్ట్స్ ఇంకా పెరిగి ఇంకా సొసైటీకి సంఘానికి మనకి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ పెరుగుతాయి. కాబట్టి సోషల్ ఆస్పెక్ట్స్ లో కూడా కొద్దిగా ఏమైనా కరెక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా, వాటిని ఏం చేయాలనేది మనము ఒకసారి తేల్చుకుంటే ఇంకా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ధన్యవాదాలు సార్ లక్ష్మి నాదన్ గారు. సార్ ఎక్సలెంట్ సార్, వండర్ఫుల్ టీచింగ్ సార్. సార్ రామారావు సార్ మీరు ఒక్కసారి మీరు మాట్లాడండి సార్, దెన్ ఐ విల్ టేక్. గోపి నేను చాలా లింకులు పంపిస్తూ ఉంటావు, అది జనరల్ గా అప్పటికప్పుడు దానికి సొల్యూషన్స్ చెప్తూ వచ్చావు, కానీ ఈ రోజు ఏమో ఒక మెడికల్ స్టూడెంట్ లాగా నాకు తెలిసి చాలా మంది డాక్టర్స్ డాక్టర్ వృత్తి చేపట్టినాక మెడికల్ నాలెడ్జ్ అంతా పక్కన పెట్టి ట్రీట్మెంట్ నాలెడ్జే ఉంటుంది చాలా డాక్టర్స్ లో, నేను అబ్జర్వ్ చేసింది కూడా. కానీ నాకు అది పూర్తిగా భిన్నంగా, నువ్వు ఒక మెడికల్ స్టూడెంట్ లాగా డెప్త్ అసలు ఆ మ్యాక్రోఫాజెస్, లైసోజోమ్స్, లైసోజైమ్స్, వాటి ద్వారా వచ్చేటటువంటి ఇంటర్లూకిన్స్, అసలు ఈ సైటోకైన్ స్టామ్ అంటే ఏంటిది, చాలా డెప్త్ గా ఫిజియాలజీ ఎనాటామీ మొత్తం చదువుకున్న చదువు అంతా ఒక గంట లోపల చెప్పేసావు, చాలా సంతోషము. నాకు వ్యూయర్స్ అందరు కూడా టీచర్స్ అందరు కూడా గమనించారు, కొద్దిమంది బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సార్ చెప్పినటువంటి అంశాలు క్యాచ్ చేయగలుగుతారు, కాకపోతే ప్రతి ఒక్కరు కూడా టెన్త్ వరకు బయోసైన్స్ చదివినటువంటి దాఖలాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, కాబట్టి ఆ బేసిక్ ఉంటుంది. ప్లస్ ఎక్కువగా ఇప్పుడు ఛానల్స్ లోపల పేపర్స్ లోపల కూడా చదువుతున్నారు వ్యాధి చేయబట్టి కొంత అవేర్నెస్ అయితే ఉంది. సార్ చెప్పినటువంటి చాలా సూక్ష్మం, చాలా మంచి అంశాలు చెప్పాడు. అక్కడ ఏంటి, ఎందుకోసము స్టీరాయిడ్స్ వాడాలి, రెమ్డెసివర్ గురించి ఎందుకు మనం అంత తాపత్రయపడుతున్నాం, అది దివ్య ఔషధం కాదు అనేటువంటి అంశం చాలా క్లియర్ కట్ గా చెప్పాడు, దాని ఏమిట పడద్దు అని చెప్పేసి. రెండవది, రెండు వైపులా పదున్నటువంటి ఔషధము ఇది స్టీరాయిడ్స్. స్టీరాయిడ్స్ మనకి మన ఇంటి మీదకి ఒక ఎనిమిది వస్తే వాడు ఒక్కడు వస్తే మనం 100 మంది ఎగబెట్టడం వల్ల మనల్ని మనం కొట్టుకునే పరిస్థితి, వాడి కొట్టే దెబ్బలన్నీ మన వాళ్ళకే తగులుతుంది. కాబట్టి వాడు ఒక్కడే ఉన్నాడు కదరా, ఒక్కడనే మనం ఫైట్ చేద్దాం, ఇద్దరిని ఫైట్ చేద్దాం,
మిగిలిన వాళ్ళందరూ వెనక్కి వస్తే మనకు దెబ్బలు తగలకుండా ఉంటాయి అనేది ఆ గోపి గారు చాలా స్పష్టంగా సైటోకైన్ స్టామ్ దాన్ని నిలుపుదల చేయడం కోసమే ఒక ఆపే ఇంటి పెద్ద చెప్తారే మీరు వెనకకు రాండి అంటే ఎట్లా వెనకకు వస్తారు మన ఇంటి వాళ్ళు అట్లా ఆ సైటోకైన్ స్టామ్ ని ఆపటం కోసం స్టీరాయిడ్స్ వాడతాము అది ఆగిన తర్వాత వెంబడే స్టీరాయిడ్ ని తగ్గించుకుంటూ రావాలి అది మొన్న గోపి గారు చెప్పిన దాంట్లోనే నేను అది క్యాచ్ చేశా అదే ర్యాంప్ టైప్ మెడిసిన్ అని మీరే చెప్పారు అది చాలా అద్భుతమైన వర్డ్ అది ఒక ఏ విధంగానైతే మనం పెంచుకుంటూ పోవడము ఒక ర్యాంప్ లో ఏ విధంగా వికలాంగుల కోసం స్కూల్లో పోవడం కోసం మనం పైకి ఎక్కించడానికి ఉంటుందో మనం తగ్గించడం అట్లా దాన్ని డాక్టర్ యొక్క పర్యవేక్షణలోనే అది యూజ్ చేయవలసిన అవసరం ఉంది చాలా ప్రమాదకరమైన మందు అట్లాగే ప్రాణాన్ని కాపాడే మంది కూడా అట్లాగే డాక్టర్ గారు చెప్పారు ఇది రక్తనాళ లోపల కూడా ప్రవేశించి ఎప్పి ఎండు లోపల లైనింగ్ ఉంటుంది లైనింగ్ అంటే ఎండోథీలియం సైన్స్ భాషలో ఆ లైనింగ్ మొత్తం దెబ్బతినడం వలన రక్తం గడ్డగడుతుంది రక్తం గడ్డగట్టడం వల్ల చెప్పారు కిడ్నీస్ దెబ్బతింటే హార్ట్ దెబ్బతింటుంది బ్రెయిన్ దెబ్బతింటుంది అన్ని రకాల అవయవాల ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రమాదాన్ని ముందర పసిగట్టి ఎప్పుడు మనము స్టిరాయిడ్స్ వాడాలి అట్లాగే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నప్పుడు ఎప్పుడు ఆక్సిజన్ యొక్క అవసరం ఉంది ఎప్పుడు 90% ఆఫ్ ది పేషెంట్స్ మామూలుగానే తగ్గిపోతుంది చాలా పాండమిక్స్ మనం చరిత్రలో ఉన్నాయి దీనికంటే ఎక్కువగా మరణాలు సంభవించినాయి అనేటువంటి చరిత్ర కూడా వారు మనకి ప్రస్తావించడం జరిగింది అంది హోల్గా భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే 90% పీపుల్ ఏ లక్షణాలు లేకుండా కూడా తగ్గిపోతున్నారు కొద్ది మంది మాత్రమే హాస్పిటల్ యొక్క అవసరం ఉంది రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో షుగర్ కానీ బీపీ కానీ లేకపోతే ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు అంటే కిడ్నీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా డాక్టర్ గారి పర్యవేక్షణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది అని వారు చెప్పడం జరిగింది అట్లాగే డాక్టర్స్ ఏ అంటే ఒకటి వారు చెప్పినటువంటి అంశంలో వైద్యం గతంలో దీనిక గోపి గారి కంటే ముందు బ్రహ్మారెడ్డి గారు చెప్పింది గోపి గారు చెప్పింది రెండు కోయిన్సైడ్ అయినాయి ప్రజారోగ్యం యొక్క అవసరం ఏంటిది దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం అటువంటిది ఒకటి కీలకమైనటువంటి అంశము అట్లాగే మనం తీసుకునేటువంటి ఆహారం జాగ్రత్తలు ఇవన్నీ కూడా న్యూట్రిషన్ విలువలు పెంచుకోవడము వ్యాయామము ఇవన్నీ కూడా చాలా అవసరం అటువంటిది ఇవన్నీ ఉన్నాయి గుండెకు సంబంధించిన అంశాలు కూడా వారు చెప్పారు ఇప్పుడు వారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చాలా లోతైనటువంటి అంశాలు తెలియజేసి దీని మీద కొంత మనోధైర్యాన్ని కల్పించడము అట్లాగే కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ లేకపోతే వాటి గురించి కూడా వాళ్ళ బాధ కూడా ఉంటుంది మనం ఊరికే మాటలు అనడం కాదు ఇవాళ ఒకటి హాస్పిటల్ నిర్వహిస్తే తెలుస్తుంది ఏదైనా మోసేవాడికి తెలుస్తుందిరా బాధ అన్నట్టు ఊరికి రాయటం కాదు అక్కడ ఆ స్టాఫ్ కి పెట్టేటటువంటి డబ్బులు కావచ్చు రెండు ఉన్నాయి మానవీయత ఇప్పుడు గోపి గారు చెప్పారు అద్భుతమైనటువంటి విధం సమాజంలో కూడా మార్పు రావాలి సమాజం లోపల కూడా మార్పు రావాలి మానవీయ విలువలు పెంచేటటువంటి సమాజాన్ని రావాలి మంచిగా చేసినటువంటి డాక్టర్ని నెత్తికెత్తుకోవడం లేదు చెడుగా చేసిన డాక్టర్ని మాత్రం అద్దాలు బాలు కొట్టడం తిట్టడం అనేది చేస్తుంది మంచిని మనం ప్రోత్సహించాలి అభినందించాలి ఇటువంటి ఒక మానవీయ విలువలకు సంబంధించినటువంటి చేస్తున్నప్పుడు మనిషిలో ఒక మానవత్వం అనేది పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మనం చూస్తున్నాం ఒక ప్రభుత్వాల కంటే కూడా సోను సూద్కి ఎక్కువగా ఒక మంచి విలువ అనేది వచ్చింది అతను సినిమాల్లో నెగిటివ్ రోల్ చేస్తుండొచ్చు ఆ సినిమా చూసినప్పుడు కొన్ని సినిమాలు చూసే వరుణ్ తిలాటి సినిమాలు చూస్తే ఇంత నీచుడా అన్నంతగా అద్భుతంగా నటించాడు అట్లా నటించడమే కరెక్ట్ కానీ రియల్ లైఫ్ చూస్తే అతని యొక్క మానవీయత కోణం అద్భుతంగా ఉంది అంత మానవీయంగా చేసిన వ్యక్తికి ఏం ముద్ర వేశామండి చైనా సప్లై ఉందని చెప్పి ముద్ర వేశాం ఎంత దుర్మార్గమైన అంశం కాబట్టి మంచిగా ఉన్నటువంటి డాక్టర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి బాధలు కూడా వారు చెప్పడం జరిగింది బయట ప్రాక్టీస్ చేయడానికి అనుమతులు తీసుకోవాలంటే లంచాలు అడుగుతుంది సొసైటీ ఎక్కడి నుంచి కంపెన్సేట్ చేయాలి మంచి టెక్నీషియన్స్ కావాలి రిక్రూట్ చేసుకోవాలి డబ్బులు కావాలి మా మందుల యొక్క రేట్లు పెరిగిపోయినాయి అన్ని రకాలైనటువంటి పెరిగిపోయినాయి కాబట్టి ఆ హాస్పిటల్ నిర్వహణ కోసం మంచి వైద్యం కావాలన్నప్పుడు దాని యొక్క కాస్ట్ ఎఫెక్ట్ అనేది పెరిగిపోయింది ఇవన్నీ కూడా చాలా అన్ని తడిమినాడు గోపి గారు వ్యూవర్స్ అందరూ కూడా అంటే యూట్యూబ్లో చూస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా మీ యొక్క ప్రసంగం విన్నారు సార్ అట్లాగే డిఓ గారు కూడా విన్నారు మీకు ధన్యవాదాలు మీ విలువైన సమయం ఎందుకంటే మీరు
కొంత విజ్ఞానం ఇచ్చారు కానీ డాక్టర్ గారు వెబినార్ లో ఉన్నారు అని చెప్పి ఇబ్బంది పడుతున్న పేషెంట్స్ కూడా ఉంటారు అక్కడ, చాలా ఉంటారు. వాళ్ళ బాధను కూడా మేము ఎంపతైజ్ అవుతున్నాము. కాబట్టి మీకు ధన్యవాదాలు. కొన్ని ప్రశ్నలు ఏమైనా ఉంటే లక్ష్మీనాథన్ గారు మీకు ప్రజెంట్ చేస్తారు. హార్ట్ కి సంబంధించిన లక్ష్మీనాథన్ గారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నిజంగా సార్ని చూస్తే డాక్టరే అనిపించలేదు నాకైతే. సార్ ఒక మంచి బయాలజీ టీచర్ లాగా నా కనబడ్డారు సార్. మా టీచర్లకు ఒక మేము క్లాస్ వింటున్న టైంలో ఒక టీచర్ ఎట్లయితే చెప్తారో ఆ ఫ్లోలో చెప్పడం నిజంగా అసలు వండర్ఫుల్గా అనిపించింది. రెండోది ఒక మంచి సైకాలజిస్ట్ మీలో కనబడ్డారు సార్. అంటే మనీ మొత్తం కాదు అనేటువంటి ఒక సైకాలజీ కనబడ్డది. ఆ తర్వాత మీరు ఒక మంచి కార్డియాలజిస్ట్, ఆ తర్వాత మంచి వక్తలాగంతా మధ్యలో అసలు ఒక్క దగ్గర కూడా ఆగకుండా ఫ్లో ఇట్లా వెళ్ళిపోతా ఉంది. అసలు మంచి స్పీకర్ సార్ మీరు. ఆ తర్వాత ఆక్సిజన్ ఇంతకు వస్తుంది, మేము ఇంతకు తీసుకుంటున్నాం, హ్యూమన్ రిసోర్స్ ఇట్లా ఉంటుంది, మెడిసిన్ ఇట్లా ఉంటుంది, సొసైటీ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ఒక మంచి అకౌంటబిలిటీని మీ ద్వారా, అంటే ఒక డాక్టర్లు అసలు ఇట్లుంటారా అనేటువంటి ఒక ఆశ్చర్యార్థకమైనటువంటి గుర్తు మాలో వచ్చింది సార్. రియల్లీ యు ఆర్ ఆల్ రౌండర్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎలాట్ సార్, సచ్ ఎ నైస్ పర్సన్ మిమ్మల్ని ఈరోజు కలవడం, దానికి రామారావు సార్, డిఓ సార్ మిమ్మల్ని ఆహ్వానించడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్స్ ఎలాట్ సార్. సార్ చిన్న క్వశ్చన్స్ రెండు ఉన్నాయి మీ టైం వేస్ట్ చేయకుండా. ఒకటి, నెక్స్ట్ మేము మా థర్డ్ వేవ్ వస్తుంది, అది పిల్లల మీదనే వస్తుంది, 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల మీదనే వస్తుంది. మరి 0 నుంచి 18 సంవత్సరాల పిల్లల వరకు వస్తున్న టైంలో మనము ఈ హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా, అట్లాంటి పిల్లలు ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా? అంటే మేము పిల్లలతో ఇంటరాక్ట్ అవుతాం కదా సార్, అవుతున్నప్పుడు వాళ్ళకు మాకు మధ్య ఎట్లాంటి రిలేషన్షిప్ను మనం మెయింటైన్ చేయాలి అనేటువంటి అంశాన్ని సార్ రిమైండ్ చేయండి సార్, ఇఫ్ పాసిబుల్. ఒకటేంటంటే థర్డ్ వేవ్ అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ అండి. ఎప్పుడైనా వేవ్స్ అనేది క్వశ్చన్ మార్క్, ఎందుకంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద వైరస్ అండ్ హ్యూమన్ బీయింగ్. మనకి వైరస్కి ఉన్న ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది ఎవరు క్యాలిక్యులేట్ చేయలేరు. మన అదృష్టం బాగుండి వైరస్లో వచ్చే మార్పులు ఎక్కువగా జరగకపోవడము, ఎక్కువగా జరగ ఒకవేళ జరిగినా ఆ మార్పులు అనేది దాన్ని ప్రబల శక్తిగా మార్చకుండా ఏదో చిన్న మ్యూటెంట్స్, అంటే దాంట్లో మార్పులు జరిగినా అది వీకెన్ అయ్యేటట్లు మార్పులు జరుగుతాయి. ఒకవేళ అది స్ట్రాంగ్ అయ్యేలాగా మార్పులు జరిగినాయి అనుకోండి, మ్యూటేషన్స్ లో అది బలపడేటట్లు మ్యూటేషన్స్ జరిగి ఇంకా కొత్త మార్పులు వస్తే అది ఇంకా బలంగా వచ్చి మనల్ని అటాక్ చేసే ఛాన్స్ పెరిగినప్పుడు ఈ వేవ్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా ఒక్కసారి ఈ మ్యూటేషన్స్ లో మార్పులు వస్తాయి కానీ ఒక్కసారి దాన్ని బలహీనం చేసేస్తాయి, బలహీనం చేసేసినప్పుడు మనల్ని దాన్ని అటాక్ చేసి మనల్ని ఇన్ఫెక్ట్ చేసే ఛాన్సే తగ్గిపోతుంది. కాకపోతే ఈ రెండో రకం ఏంటంటే మన బాడీలో మన ఇమ్యూనిటీ ఎంతవరకు ఉంది అనేది చూడాలి. మన ఒక్క ఇండివిజువల్ ఇమ్యూనిటీని బట్టి ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేము, మన సొసైటీలో ఓవరాల్ గా ఇమ్యూనిటీ ఎంత ఉంది అనేసి. హలో సార్, ఆడిబుల్ సార్ వినిపిస్తుంది సార్? ఆడిబుల్. ఓకే, ఈ సొసైటీలో ఎంత ఉంది ఇమ్యూనిటీ అనేది మనది నెక్స్ట్ క్వశ్చన్. సో సొసైటీలో ఎంత మందికి ఇమ్యూనిటీ ఉంది అంటే మనకి యాక్చువల్గా ఏంటంటే సీరో సర్వే జరగాలండి. సీరో సర్వే ఎట్లా జరగాలి? మన మన డిస్టిక్ అనుకోని కంపారిజన్ తీసుకుంటే ఒక దాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే ఈ డిస్టిక్లో సీరో సర్వే చేసినప్పుడు ఎంతమందికి యాంటీబాడీస్ ఆల్రెడీ పాజిటివ్ ఉన్నాయి. సో ఇప్పుడు సపోజ్ ఓన్లీ 20% పాజిటివ్ ఉన్నాయి, ఇప్పుడు సీరో సర్వే చేస్తే 20% మెంబర్స్కి పాజిటివ్ ఉన్నాయి అనుకోండి. సో దాని అర్థం ఏంటి, ఇంకా 80% మెంబర్స్ మనం ఇమ్యూనిటీ లేదు, అంటే ఆ వైరస్ గురించి ఇంకా మన బాడీకి ప్రిపేర్ కాలేదు. 80% మెంబర్స్కి మన వైరస్ అంటే ఏంటో తెలియదు. సో మన కణాలు అనేది ఆ వైరస్ వచ్చినా తొందరగా గుర్తుపట్టలేదు. అట్లే సీరో సర్వే చేసినప్పుడు 60% మెంబర్స్కి 50% మెంబర్స్కి ఆల్రెడీ పాజిటివ్ వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ మన సొసైటీలో ఉండే 60-70 మెంబర్స్కి ఆల్రెడీ వైరస్ని చూసేశారు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైరస్సా లేకపోతే వ్యాక్సిన్ రూపంలోనో చూశారు. చూసినప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళ బాడీలో హిస్టో కంపాటిబిలిటీ కాంబినేషన్, ఇందాక చెప్పిన ప్రతి కణము హిస్టో కంపాటిబిలిటీ కంపాటిబుల్లా కాదా, అంటే ఇది కంపాటిబుల్ కాదు అనేది ఐడెంటిటీ చేసే కెపాసిటీ మన బాడీకి ఉందనుకోండి. సో అది నెక్స్ట్ టైం రాగానే మన మెమరీ సెల్స్కి చెప్పేస్తుంది, మెమరీ సెల్స్ కూడా ఓకే ఇది ఆల్రెడీ దీన్ని చూసాం మనము, ఇది మన శత్రువు అనేసి వెంటనే ప్రిపేర్డ్ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి తొందరగా మనం పోయి హిట్ చేసేస్తారు. సో ఒకవేళ ఇన్ఫెక్షన్ ఫ్యూచర్లో వచ్చినా మనం ఇమ్యూన్ అయిపోయి ఉన్నాం అనుకోండి, ఇమ్యూనిటీ ఎక్కువ మంది అయిపోతే దాన్ని తొందరగా ఈజీగా ఓవర్కమ్ అయిపోవచ్చు, ఇన్ఫెక్షన్ ఈజీగా చేయించవచ్చు. సో సీరో సర్వేలెన్స్ మనం చేసేది ఎంతమంది ఇమ్యూనిటీ కెపాసిటీ కలిగి ఉన్నాము. సో ఎక్కువ మంది కెపాసిటీ కలిగి ఉన్న అనుకోండి ఈ వేవ్ని ఫ్యూచర్లో మనం ఈజీగా తగ్గించవచ్చు. ఎందుకు తగ్గించవచ్చు? మనం ఒకవేళ 100 మంది ఉన్నాం అనుకోండి, 100 మందిలో
మనకి ఇన్ఫెక్షన్ ఉంది, ఎక్కడో 99 మంది తర్వాత ఇంకొక అతను ఉన్నాడు అనుకోండి. సో ఈ మన ద్వారా అందరికి ఇన్ఫెక్షన్, 99 వాడికి 100 వాడికి ఇన్ఫెక్షన్ రావాలంటే మధ్యలో 20-60 మంది దాటుకొని వెళ్ళాలి. సో మనకి ఎక్కువ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళే సరౌండెడ్ బై ఉంటారు కాబట్టి మనకి వేరే వాడిని ఇన్ఫెక్ట్ చేసే ఛాన్స్ తక్కువ ఉంటుంది ఇన్ఫెక్ట్ అయిన వాడికి. సో ఈ పాండమిక్స్ వచ్చే ఛాన్స్ బాగా తక్కువ ఉంటుంది అన్నట్టు. సో ఈ రెండింటిని బట్టి చెప్పొచ్చు మన ఇమ్యూనిటీ అని. సో పిల్లలకి ఎక్కువ వస్తుంది అన్నారు కాబట్టి దీంట్లో ఏంటంటే పిల్లలకి జనరల్ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుందండి, ఇండియన్ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈ వైరస్ పిల్లల్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందంటే ఇది సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ సిండ్రోమ్ అంటారు పాపం. వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో వైరస్ వచ్చినప్పుడు జ్వరాలు తొందర తగ్గిపోతాయి, కానీ కొంతమందిలో లోకల్ వైరస్ పై ఏం చేస్తుందంటే ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసేసి మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ చేయడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఈ ఇమ్యూన్ సిస్టమ్స్ ఏంటంటే వైరస్ని కొడదామనుకుని వస్తాయి, కానీ వైరస్కి సిమిలర్గా ఏమైనా స్ట్రక్చర్ బాడీలో ఏమైనా ఉన్నాయని మన సెల్స్ ఉంటే వాటిని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. స్పెషల్ ఎండోథీలియల్ కణాలు ఇద్దరు నేను చెప్పినట్టు, లేకపోతే వేరే జాయింట్ కణాలు వీటిని కొట్టినప్పుడు ఏంటంటే జాయింట్ పెయిన్స్, లేకపోతే రక్తం ఎక్కడంటే అక్కడ గడ్డగట్టడం, లేకపోతే కొంతమందికి లూజ్ మోషన్స్, కొంతమందికి మయోకార్డైటిస్ హార్ట్ని కొట్టడం జరుగుతుంది. కానీ చాలా తక్కువ మందిలోనే ఎఫెక్ట్ చేస్తాయి పిల్లల్లో వీటి. సో మనలాగా అడల్ట్స్ లాగా ఎక్కువ నెంబర్స్కి వచ్చే ఛాన్స్ తక్కువ. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక చిన్న విషయము, మరి మనకు ఈ స్టెరాయిడ్స్ వాడుతున్నటువంటి మిత్రులు చాలామంది కోవిడ్ నుంచి బయటకు వచ్చినటువంటి మిత్రులు కూడా ఉన్నారు. సో వాళ్ళకు తెలియకుండానే అంటే స్టెరాయిడ్స్ ఇట్లా తక్కువ చేస్తాయనే అంశాన్ని తెలుసు, కానీ అప్పటి వరకు బ్లాక్ ఫంగస్ అనే అంశాన్ని వాళ్ళకి తెలియదు. సో ఆల్రెడీ ఇప్పుడు దాని నుంచి కోవిడ్ నుంచి బయటకు వచ్చారు, సో వీళ్ళ మీద ప్రభావం ఎట్లా ఉంటుంది? మరి ఆ మిత్రులు ఏమైనా మరి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? ఇప్పుడు కేసెస్ ఆల్మోస్ట్ తగ్గిపోయాయండి, కోవిడ్ అనేది తగ్గిపోయింది. ఈ వేవ్ ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే, ఎండింగ్కి వస్తున్నట్టు అనుకుందాం. ఒక్కసారి ఈ కేసెస్ నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడే దీనివల్ల లేకపోతే ట్రీట్మెంట్స్ వల్ల, యాంటీబయాటిక్స్ వల్ల, లేకపోతే కొద్దిగా మన యొక్క పర్సనల్ హైజీన్ సరిగా మెయింటైన్ చేయడం లేకపోవడం వలన, లేకపోతే కొన్ని రకాల యాంటీఫంగల్ మెడిసిన్స్ ఇవ్వడం వలన, లేకపోతే కొన్ని రకాల అంతకుముందే ఇమ్యూన్ వ్యవస్థ వీక్ ఉన్న దీర్ఘకాలంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ వీక్ అవడం వలన, లేకపోతే డయాబెటీస్ సరిగా కంట్రోల్ లేకపోవడం వలన, ఈ అన్ని కారణాల వల్ల ఈ ఫంగస్ వస్తుంది. ప్లస్ కొన్ని కొత్త కాన్సెప్ట్స్ ఏంటంటే ఇండస్ట్రియల్ ఆక్సిజన్ దొరకక ఇండస్ట్రియల్ ఆక్సిజన్ సప్లై చేశారు కాబట్టి వాటి వల్ల కూడా కంటామినేటెడ్ వల్ల వచ్చింది అనేది కొన్ని రకాల థియరీస్. సో ఇప్పుడు కారణం ఏదైనా కానివ్వండి, ఆల్రెడీ ఈ పైన చెప్పిన కారణాల వల్ల ఫంగస్ వచ్చింది, బ్లాక్ ఫంక్షన్ వచ్చింది అనుకోండి, లోకలైజ్డ్గా ఉన్నప్పుడే గుర్తుపట్టడం ఇంపార్టెంట్. అంటే లోకలైజ్డ్గా అంటే చీక్ దగ్గర పెయిన్ వచ్చినా, లేకపోతే లిప్స్ దగ్గర స్వెల్లింగ్ వచ్చినా, ఐస్ స్వెల్లింగ్ వచ్చినా, ఐస్ రెడ్నెస్ వచ్చినా, కంటి చూపు తగ్గినా, లేకపోతే కంటి బాగా ముందుకు వచ్చినట్టుగా, లేకపోతే బాగా పట్టేసినా, కంటి నొప్పి ఎక్కువగా ఉన్నా, లేకపోతే హెడ్ ఏక్ వచ్చినా, ఈ అనే లక్షణాలు ఉంటే కోవిడ్ వచ్చిన రీసెంట్ టైమ్స్లోనే, ఎప్పుడు 6 నెలల క్రితం వచ్చిన వాళ్ళు కాదు, కోవిడ్ వచ్చి రీసెంట్గా ఈ మందులు, స్టెరాయిడ్స్, ట్రీట్మెంట్, ప్లస్ లేకపోతే ఆ టైంలో షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు, వీళ్ళకే చెప్తున్నాను ఈ టైంలోనే, ఎస్పెషల్లీ ఫస్ట్ 2 వీక్స్లోనే ఇట్లాంటివి వస్తే కొద్దిగా ఒకసారి కన్సల్టేషన్ తీసుకోండి, ఇది అవ్వచ్చు ఇది కాకపోవచ్చు, భయపడే అవసరం లేదు తీసుకోండి. ఒకవేళ ఇది అని ప్రూవ్ అయింది అనుకోండి, ప్యానిక్ కావద్దు, లోకల్గా ఉన్నప్పుడు లోకల్ ట్రీట్మెంట్స్, లోకల్ వాటి వల్ల తగ్గిపోతుంది. కానీ బ్రెయిన్లోకి పోయి ఆల్రెడీ డీప్గా వెళ్ళిన వాళ్ళకి కొద్దిగా కష్టం, ఇట్లాంటి పేషెంట్స్ కొద్దిగా రికవర్ అయ్యే ఛాన్స్ బాగా తక్కువ, ఎంత మెడిసిన్స్ వాడినా సర్జరీ వాడినా. వాటిలో మనం ఉంటాము అనేకంటే ముందు జాగ్రత్తలు తీసుకొని వీటిని చాలా జాగ్రత్తగా తీసుకోవడం వల్ల కంట్రోల్ చేసే అవకాశం చాలా వరకు పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ హార్డ్ ఇమ్యూనిటీ గురించి చెప్పమని మిత్రులు అడుగుతున్నారు. హార్డ్ ఇమ్యూనిటీ అంటే ఏం లేదండి, హార్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే మనము సొసైటీలో మనం ఉండే వాళ్ళలో ఎక్కువ మందికి ఇమ్యూనిటీ వచ్చేది. నేను చెప్పాను కదా ఆల్రెడీ న్యాచురల్గా ఇన్ఫెక్షన్ వచ్చిపోవడం వలన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి, లేకపోతే మనం తీసుకున్న వ్యాక్సిన్ల వల్ల బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ రెండు రకాల వల్ల మన బాడీలో ఉండే యాంటీ మెమొరీ సెల్స్ ఆల్రెడీ వీటిని గుర్తుపెట్టుకుంటాయి కాబట్టి నెక్స్ట్ ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా ఈజీగా గుర్తుపట్టేసి ఈజీగా వెంటనే ఎక్కువ టైం తీసుకోకుండా వితిన్ 1-2 డేస్లోనే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ ఐరస్ ఎంట్రీ టైంలోనే కొట్టేస్తే వాటిని న్యూట్రలైజ్ చేసేస్తే అవి వచ్చి మన బాడీలో కణాలను కొట్టి డ్యామేజ్ చేసే వరకు టైం ఇవ్వవు. సో ఎక్కువ మందికి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చేసి తెలియకుండా ఎసిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ లేకుండానే వచ్చేళ్ళిపోయే దానివల్ల అయినా, లేకపోతే కొద్ది సిమ్టమ్స్ వచ్చాయినా, లేకపోతే సివియర్గా ఎఫెక్ట్ చేసిపోయినా, ఏ రకంగా అది వచ్చిపోయినా మన బాడీస్లో యాంటీబాడీస్ ఆల్రెడీ డెవలప్ అయినా, ఒకవేళ యాంటీబాడీస్ ఎక్కువ లెవెల్స్ లేకపోయినా మెమరీ సెల్స్ కొద్దిగా యాక్టివేట్ అయినా చాలు, వైరస్ డిటెక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము దీన్ని కొట్టే అవకాశము, వైరస్ని కొట్టే అవకాశం చాలా పెరుగుతుంది. లేదా రెండో రకమైన హెడ్ ఇమ్యూనిటీకి కారణం ఏంటంటే వ్యాక్సిన్స్. వ్యాక్సిన్ అంటే ఏం లేదండి, నథింగ్ బట్ సింపుల్ భాషలో చెప్పాలంటే వ్యాక్సిన్ ఎట్లా చెప్తాము, ఇప్పుడు సపోజ్ మన ప్రాంతంలోకి ఒక టెర్రరిస్ట్ వచ్చాడు,
టెర్రరిస్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మన వాడు మన పక్కన ఉండొచ్చు, ముందుండొచ్చు, ఎదురుండొచ్చు, మనకు తెలియదు. వాడు ఎట్లా ఉంటాడో తెలియనప్పుడు ఏంటంటే మనకు తెలియదు, ఐడెంటిటీ ఉండదు మనకి. సో ఈ లోపల మనం ఐడెంటిఫై చేసే లోపల మనల్ని దెబ్బ కొట్టేసి వెళ్ళిపోతాడు. కానీ మనము మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఆల్రెడీ ఈ టెర్రరిస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, మనకు ఒక ఫోటో రిలీజ్ చేస్తారు లేకపోతే వీడియో రిలీజ్ చేస్తారు, ఇగో ఈ రూపంలో ఉంటాడు, ఇంత ఎత్తు ఉంటాడు, గడ్డం ఉంటుంది, జుట్టు ఇంత పెద్దగా ఉంటుంది, ఈ కలర్లో ఉంటాడు అనేసి ఫోటో రిలీజ్ చేసినప్పుడు, ఈ ఫోటో చూసినప్పుడు ఏమవుతుంది, మన సొసైటీలో టీవీలలో వీటిల్లో వార్తాపత్రికలు ప్రచారం చేసినప్పుడు ఈ యొక్క క్యారెక్టర్స్ని మనం గుర్తుపెట్టుకుంటాం. మన సొసైటీలో ఎవరైనా అందరం గుర్తుపెట్టుకుంటాం, ఎక్కువ మంది మనం గుర్తుపెట్టుకొని ఉన్నాం అనుకోండి, ఎక్కువ మంది పర్సన్స్ మనం గుర్తుపెట్టుకున్నాం. సో వీడు ఏ ప్రాంతానికి పోయినా ఏ మార్మూలకు పోయినా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వీడిని ఈజీగా డిటెక్ట్ చేసేసి ఎర్లీగా వాడిని మనము పట్టుకునే అవకాశం, మనల్ని డ్యామేజ్ చేసే లోపలనే వాడిని తుడిముట్టించే అవకాశం పెరుగుతుంది. సో ఒక ఫోటో ఉన్నాం, ఒక ఇంప్రెషన్ మనకి ఆల్రెడీ మైండ్లో ఉంది. రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏం లేదు, ఒక్కరోజు ఇట్లా రిలీజ్ చేసేసి పేపర్లలో టీవీలో చూపిస్తే ఏంటంటే జస్ట్ చూస్తా మర్చిపోతాం. అట్లే కాకుండా రోజునో లేకపోతే రెండు మూడు సార్లు చూపించినప్పుడు, అంటే వ్యాక్సిన్ బూస్టర్ డోసెస్ లాగా రెండు మూడు సార్లు చూపించినప్పుడు ఏంటంటే మనం ఇంకా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది, ఈజీగా పట్టుకునే ఛాన్స్ ఉంటుంది మనం డ్యామేజ్ చేసింది. దీని రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఉంటుంది. సో వ్యాక్సిన్ అంటే ఈస్ నథింగ్ బట్ సేమ్ టైం, మనకు వైరస్ అంటే మన బాడీకి తెలియనప్పుడు ఈ వైరస్ని ఇనాక్టివేషన్ రూపంలో ఇనాక్టివేట్ చేసి సైంటిస్టులు వ్యాక్సిన్ రూపంలో తయారు చేసి మన బాడీలోకి ఎక్కిస్తారు. సో మన బాడీ ఏంటంటే గుర్తుపెట్టుకుంటూ వైరస్ అంటే ఇక ఇది మనల్ని డ్యామేజ్ చేసే కెపాసిటీ ఉన్నది, ఫారిన్ మెటీరియల్ వచ్చింది అన్నప్పుడు ఏంటంటే మన బాడీ రక్షణ వ్యవస్థ మనం ఇంజెక్షన్ ఇవ్వగానే ఆ లోకల్ డెండ్రైటిక్ సెల్స్ ఏం చేస్తాయంటే లోకల్ ఉండే లింఫ్ నోడ్స్కి ఈ కెమికల్ స్ట్రక్చర్ తీసుకెళ్ళి ప్రెజెంట్ చేస్తే లింఫ్ నోడ్స్లో ఉండే బి సెల్స్, టీ సెల్స్, CD4 సెల్స్ వీటిని చూసి మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ నేను చెప్పి మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఇది మనదా కాదా, మనదైతే మనల్ని డ్యామేజ్ చేసేది, మనల్ని మనలో కలిసిపోయేదా అనేది డిటెక్ట్ చేసి కంపారిజన్ చేసి మనది కాదు అనే దాన్ని టీ సెల్స్కి CD4 సెల్స్కి ప్రజెంట్ చేసినప్పుడు CD4 సెల్స్ ఏం చేస్తాయి, మెమరీ సెల్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, ఇది ఏదో కొత్తది ఉంది, దీనికి సంబంధించిన యాంటీబాడీస్ని మీరు ప్రిపేర్ చేసుకోండి, మీ మెమరీలో కూడా ఉంచుకోండి, ఫ్యూచర్లో వస్తే ఇట్లాంటి వాటిని అటాక్ చేసే ఛాన్స్ మీరు పెరుగుతుంది అని చెప్పేసి ఫీడ్ చేసేసి ఉంచుతుంది. సో దట్ మనం ఇమ్యూన్ అయిపోయి ఉంటాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యాచురల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా కొందరు, వ్యాక్సిన్ ద్వారా కొందరు, మెమరీ సెల్స్లోకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. కాబట్టి 100 మందిలో నేను చెప్పినట్టు 50 మందో 60 మందో ఇంకా 70 మందో 80 మంది ఇట్లా నెంబర్ ఎంత ఎక్కువ పెరిగిపోతే ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అంత తగ్గుతుంది. కానీ ఇంకా కొద్ది డౌట్స్ ఏంటంటే మనకి ఎంత న్యాచురల్ ఇన్ఫెక్షన్ వచ్చినా మరి కొత్త రూపంలో వైరస్ వచ్చే అవకాశం కూడా, ఈ వైరస్కి స్పెషల్లీ దీనికి మ్యూటేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఆ కెమికల్ స్ట్రక్చర్నే మార్చుకొని వచ్చింది కాబట్టి మళ్ళీ మన ఇన్ఫెక్ట్ కామా అనేది గ్యారంటీ అయితే లేదు. కాకపోతే రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి, వ్యాక్సిన్ తీసుకుంటే మంచిదా తీసుకోకపోతే మంచిదా అంటే, నేను ఇంతగా చెప్పినట్టు ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు వాడు ఫోటో రిలీజ్ చేయడం మంచిదా రిలీజ్ చేయకపోవడం మంచిదా అంటే కొందరు వాదించవచ్చు, అవునబ్బా రిలీజ్ చేస్తే ఏముంటుంది, వాడు గడ్డం అని చెప్పావు నువ్వు, గడ్డం తీసుకొని వస్తాడు లేదా జుట్టు పెంచుకొని ఉన్నాడు అను, బట్ జుట్టు గడ్డం అన్ని తీసేసుకొని వస్తాడు, మరి అట్లా అప్పుడెప్పుడు గుర్తుపడతావు, దానికోసం ఎందుకు నువ్వు ఫోటోని రిలీజ్ చేయడం అవి అని అట్లా వితండవాదంగా పిచ్చిగా క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అన్రేషనల్ అంటే దాంట్లో సైడ్ ఒక ఎజెండా లేని వాళ్ళు ఇట్లే మాట్లాడతారు. కానీ మనల్ని అడిగామనుకోండి, అవును ఏది ఆధారం లేనప్పుడు ఏదో ఒక ఆధారం రిలీజ్ చేస్తే అట్లీస్ట్ కొంతమంది గుర్తుపట్టే అవకాశం పెరుగుతుంది కదా, మనం దాన్ని కొట్టే అవకాశం, దాని మీద విజయం సాధించే అవకాశం పెరుగుతుంది. కాబట్టి వ్యాక్సిన్ తీసుకోమనేది మనం రికమెండ్ చేస్తాం అన్నట్టు. సరే, హెడ్ ఇమ్యూనిటీ పెంచే భాగంలో ఇది సార్. ఎక్సలెంట్ సార్. అయితే వన్ మోర్ థింగ్ సార్, కరోనా వచ్చి తగ్గిన తర్వాత కొద్ది రోజులకు అన్ని టెస్టులు చేసుకున్న తర్వాత, CRP కానీ డెమో టెస్ట్ కానీ అట్లాంటి అన్ని కూడా నార్మల్ వచ్చిన తర్వాత, వాళ్ళకు చెస్ట్ ప్రెషర్ అనిపించడం కానీ అట్లా ఆయాసం కానీ అట్లా అనిపించినప్పుడు అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి సార్? వాళ్ళు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళు ఏం చేయాలి? కొంచెం ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎందుకంటే కరోనా వచ్చి హిట్ అండ్ రన్ లాగా వెళ్ళిపోవచ్చు, అంటే లంగ్స్ని ఆ టైంలో డ్యామేజ్ చేసేసి వెళ్ళిపోతుంది, లంగ్స్ కూడా వెంటనే రికవర్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. హిట్ అండ్ రన్ ఉండొచ్చు, లేదా అది పర్సిస్టెంట్గా డ్యామేజ్ చేసి లంగ్స్ని ఫైబ్రోసిస్ అంటారు, అంటే లోపల ఫైబ్రస్ స్ట్రక్చర్ ఫామ్ అయిపోయి లంగ్స్ స్టిఫ్ అయిపోతాయి కొంతమందికి, సో పర్మనెంట్గా కూడా ఇంప్రెషన్ ఫామ్ చేసి వెళ్ళొచ్చు. ఏ రకంగా ఉంటుంది అనేది మనం చెప్పలేము, టైంతో పాటే తెలుస్తుంది. సో కరోనా వచ్చి తగ్గిపోయినా కూడా ఎవరికైనా ఇంకా దమ్ము వస్తుంది, ఇంకా కూడా ఏమైనా డిస్కంఫర్ట్ వస్తుంది అంటే ఒకసారి రెగ్యులర్గా వాళ్ళు ట్రీట్ చేసే డాక్టర్ని వెళ్ళినప్పుడు కలిసినప్పుడు వాళ్ళు కోరిలేట్ చేస్తారు, మళ్ళీ అవసరమైతే ఒకసారి సిటీ స్కాన్ తీసుకొని ఈ డ్యామేజ్ అనేది ఫిక్స్డ్గా ఉందా లేదా చూస్తారు. ఒకవేళ డ్యామేజ్ ఉంటే ఎంత డ్యామేజ్ ఉంది, ఈయన చెప్పే దమ్ అని చెప్తున్నాడు, ఈయన చెప్పే దమ్ము కొద్ది దూరం నడిస్తే దమ్ము వస్తుంది అంటే చాలా తక్కువ దూరంకి, లేకపోతే రెస్ట్ ఉన్నప్పుడు కూడా దమ్ము వస్తుంది అంటే ఎక్కువ డ్యామేజ్ ఉండాలి సిటీలో, లేకపోతే దానికి వేరే కారణాలు ఏదైనా ఉండాలి క్లినికల్గా.
ఇవన్నీ ఏం లేవు కానీ ఇంకా ఎక్కువ దమ్ము చెప్తున్నాయంటే ఇంకా కూడా వేరే ఏదైనా కారణం ఉండొచ్చు, హార్ట్ లేకపోతే ఏది అనేది చూసుకొని క్లినికల్ గా అబ్జర్వ్ చేసి అప్పుడు మాకు పంపిస్తారు. అంటే డిస్ప్రొపోర్షనేట్ సింప్టమ్స్ డ్యామేజ్ క్లినికల్ గా లేదు సబ్జెక్టివ్ గా ఎక్కువ చెప్తున్నాడు, ఆబ్జెక్టివ్ గా మాత్రం లేదు ఆ సిస్టమ్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయలేనప్పుడు వేరే సిస్టమ్ని సెర్చ్ చేస్తూ ఉంటారు, అప్పుడు మాకు రెఫరెన్స్ ఇస్తారు. దాన్ని బట్టి నేను డిడైమర్ చేయాలా లేకపోతే ఇంకేమైనా డిసిజి టూడీఎఫ్ చేయాలా టిఎండి చేయాలా అవసరమైతే అన్యూరం చేయాలి నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. ఇంకో వన్ థింగ్ సార్, క్లోరోఫైన్ క్లోరోక్వైన్ తోటి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి. క్లోరోక్విన్ అనేది కామన్లీ మలేరియాకి యూజ్ చేసే డ్రగ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ యూజ్ చేసే డ్రగ్, ఇది ఎప్పటి నుంచో వాడుతున్నాం. వీటి వల్ల చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటే రెటినల్ రిలేటెడ్ చూపు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేకపోతే టిన్నిటస్ అంటాం, అంటే సౌండ్ చెవులో సౌండ్ ఒక రకంగా రావడము, కొన్ని రకాల ఈసీజీలు అంటే మామూలు నాసియా వామిటింగ్ వామిటింగ్ ఫీలింగ్ కొద్దిగా నాసియా ఫీలింగ్ అంటే వామిటింగ్ వచ్చే ఫీలింగ్ లాగా కొంతమంది ఉండొచ్చు. కొంతమందికి ఈసీజీలో క్యూటీ ప్రొలాంగేషన్ అనేసి వచ్చేసి కొన్ని రకాల హార్ట్ మీద హిట్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏది ఉండదండి. ఏదైనా కొద్దిగా ఒకటి మనకు ఉపయోగం చేస్తుంది అంటే దానివల్ల అనర్థాలు కూడా కొన్ని రకాలు ఉండే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఈ రకాలు ఏమైనా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్కి రిపోర్ట్ చేస్తే వాళ్ళు డోస్ని తగ్గించడమా లేకపోతే అవసరమైతే ఆపి ఆల్టర్నేటివ్స్ ఉన్నా అనేది చూసుకొని వాడుతూ ఉంటారు. కానీ ఈ కరోనాకి నిజంగా క్లోరోక్విన్ వాడాలని కూడా ఏం లేదండి. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ఫస్ట్ డోసు సెకండ్ డోసు రెండు వేసుకున్న తర్వాత కూడా వైరస్ ట్రాన్స్ఫార్మ్ ఏమన్నా అయ్యే అవకాశం ఉందా సెకండ్ డోసు? ఈ రోజు పేపర్ చూడండి, ఒక పాత సిఎస్ ఏపీ కమ్యూనిటీ స్టేట్ ఉన్న సిఎస్ చనిపోయారు. ఆల్రెడీ 2 doses ఆఫ్ వ్యాక్సిన్ వచ్చింది, ఫస్ట్ టైం ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. అంటే ఫస్ట్ టైం ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీ పాపం ఆయనకి రక్షణ కల్పించలేదు, ఫస్ట్ 2 doses ఆఫ్ వ్యాక్సిన్ తీసుకున్నా కానీ ఆయనకి ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్షన్ కలిగించలేదు. అంటే రీఇన్ఫెక్షన్ వచ్చింది. ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంది మన బాడీ వ్యవస్థ రక్షణ వ్యవస్థ అట్లాంటి వైరస్ని ఆల్రెడీ చూసి మెమొరీ సెల్స్ ప్రిపేర్ చేసుకున్నా కూడా ఆయనకి ఇన్ఫెక్షన్ వచ్చింది. అంటే వైరస్ రూపాంతరం చేసుకొని వచ్చి ఆయన ఎఫెక్ట్ చేసింది. ప్లస్ 2 dose వ్యాక్సిన్ తీసుకున్నా ఆ వ్యాక్సిన్ కి సంబంధించిన కెమికల్ స్ట్రక్చర్ కాకుండా ఇంకా వేరే మ్యూటేషన్ రూపంగా ఆయనకు వచ్చి ఎఫెక్ట్ చేసింది. సో ఈ ఎక్సెప్షన్స్ కొన్ని డెఫినెట్లీ ఉంటాయండి, లేకుందని కాదు. అట్లనే అందుకే భౌతిక దూరాన్ని పాటించడము, మాస్కులు పెట్టుకోవడము, ఇంకా జాగ్రత్తలు తీసుకోవడము ఎవరైతే చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ ఇవన్నీ తీసుకుంటేనే మంచిది. అన్లెస్ ఇది కంప్లీట్లీ పోయిందని ప్రూవ్ అయ్యే వరకు మన జాగ్రత్తలో మనం ఉండడం ఎప్పటికీ మంచిది. సరే, ఇప్పుడు ఇలా వైరస్ రూపాంతరం చెందుతూనే ఉంది కదా, అది ఒకవేళ మన దగ్గర ఉన్నటువంటి అంటే మన ఏరియాలో ఉన్నటువంటి వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటుందా, లేకపోతే ఇలా వైరస్ రూపాంతరం జరుగుతూనే ఉంటుందా, దీనికి అంతం ఎక్కడ? ఇది రూపాంతరం అనేది ఎవరికైనా ఉంటుంది, మనమే ఉన్నాం అనుకోండి, మనుషులమే ఉన్నాము. మనము మనల్ని ఎవరన్నా కొట్టడానికి వచ్చారు లేకపోతే ఇంకేదో మన మీద ఏదైనా జాడ జరిగింది అంటే మనం పారిపోవడానికి వస్తాం. ఏ రూపంలోనే పారిపోవచ్చు, మనం దుప్పటి కప్పుకొని పారిపోతాము, లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు గడ్డం ఉంటే గడ్డం తీసేస్తాను, లేకపోతే గుట్టు ఉంటే జుట్టు తీసేస్తాను, కనుమమ్మలు తీసేస్తారు, కొంతమంది ప్లాస్టిక్ సర్జరీలు తీసుకొని ఫేసే మార్చుకుంటారు. ఇట్లా ఏ రకంగానే మార్చుకునేది అనేది ప్రొటెక్షన్ లో భాగం. ఈవెన్ వైరస్ కూడా దాని సంతానానికి పెంచుకునే క్రమంలో ఏంటంటే ఒక మన బాడీ దాన్ని డ్యామేజ్ చేస్తున్నప్పుడు అది కూడా దాన్ని రూపాన్ని మార్చుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. రూపాంతరం చెందడం అనేది ప్రతి ఒక్క జీవి యొక్క లక్షణం, కానీ దీనికి ఏంటంటే చాలా ఎక్కువగా ఉంది ఆ లక్షణం. సో దానివల్లనే మన ఇమ్యూనిటీ నుంచి ఎస్కేప్ అవుతుంది. ఇది యాంటిజెన్ షిఫ్ట్స్ డ్రిఫ్ట్స్ అనేది ఒకళ్ళ దగ్గర నుంచి షిఫ్ట్ అనేది ఏంటంటే ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొక కణాల్లోకి వెళ్ళిపో, ఒక కణంలో నుంచి ఇంకొక కణంలోకి వెళ్ళి దాని యొక్క సంతానాన్ని పెంచుకునే టైంలో కొద్ది మార్పులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇది మనకు డ్యామేజ్ కలిగిస్తుందా లేదా అనేది అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. అందుకే కంప్లీట్ గా మనము ఇన్విన్సిబుల్ అంటే ప్రతి దాని మీద జయిస్తామని అనుకోవడం అనేది తప్పే. మనం ఎప్పుడు జయించలేము. మన జాగ్రత్తలు తీసుకోవడము, మనల్ని మనం బెటర్ గా ఉంచుకోవడము, ఇవన్నీ మనం చేసే ప్రయత్నాలతో సఫలమవుతామా విఫలమవుతామా అని చెప్పలేము. యాంటిజెనిక్ డ్రిఫ్ట్ అనే ఇంకొక మెకానిజం ఉంది. ఇది ఏంటంటే ఆల్రెడీ ఇన్ఫ్లుయెంజా వైరస్ కి చెప్పిన డ్రిఫ్ట్ మెకానిజం ఏంటంటే ఎన్విరాన్మెంట్ లో వచ్చే మార్పులు కూడా డ్రిఫ్ట్స్ కి కారణమవుతాయని ఉంది. ఎందుకు అంటే ఈ డ్రిఫ్ట్ అనే మెకానిజం ఎందుకు బాగా చెప్పారు అంటే పాత ఇప్పుడంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంది కాబట్టి చైనాలో తయారైన వైరస్ అక్కడి నుంచి ఎవరో జనాలు వచ్చారు, ఆ వ్యూహాన్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు, స్టూడెంట్స్ మనకు వచ్చింది, లేకపోతే ఇటలీకి వాళ్ళకి ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కాబట్టి ఇటలీలో ఫస్ట్ వచ్చింది. ఇవన్నీ వీటిని ఓకే పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాయి. కానీ మరి పాత రోజుల్లో ఇన్ఫ్లుయెంజా పాండమిక్ వచ్చినప్పుడు అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ లేదు. ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే చాలా నెలలు పట్టేది సముద్ర మార్గంలో రావాలంటే. కానీ అప్పుడు కూడా ఎట్ ఏ టైం ఒకటే సంవత్సరంలో ఒక ప్రపంచంలో చాలా దేశాలలో వైరస్ అనేది ఎఫెక్ట్ చేసింది. మరి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏముంది? ఒక వైరస్ అక్కడ ఫస్ట్ జనరేట్ అయినట్టయితే ఆ వైరస్ మన ఇండియాకో లేకపోతే వేరే కంట్రీస్కి ఎట్లా స్ప్రెడ్ అయింది? ఇమీడియట్ స్ప్రెడ్ అవడానికి మరి గాలి ద్వారా వచ్చినా కానీ అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చే వరకు అది యాక్టివ్ ఉందా? అవన్నీ చెప్పడానికి ఏంటంటే ఒక సింపుల్ థియరీ, యాంటిజెనిక్ డ్రిఫ్ట్స్ బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్. ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల దానిలో ఒక కెమికల్ స్ట్రక్చర్ చేంజ్ అయింది,
దానివల్ల ప్రతి రీజన్ లో కూడా వైరస్ మార్పు చెందింది, ఆ ప్రతి రీజన్ లో కూడా ప్రతి ఒక్కరు ఇన్ఫెక్ట్ చేస్తుంది అనేది చెప్పారు. ఓకే సార్, చివరి ప్రశ్న సార్, మన కోవిడ్ కి సంబంధించింది కాకుండా మా ఉపాధ్యాయ మిత్రుల శ్రేయస్సు కోసం, మరి హార్ట్ అటాక్ గురించి తెలుసు అందరి మిత్రులకి, కానీ మీ మీ ద్వారా కొన్ని అమూల్యమైనటువంటి సూచనలు, అంటే ఎర్లీ మార్నింగే హార్ట్ అటాక్ వస్తుంది అనేటువంటి నమ్మకము, ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ తీసుకుపోయేలోపు చనిపోతున్నటువంటి కొన్ని సంఘటనలు అరుదుగా అక్కడక్కడ వింటున్నాం సార్, ఒక్కసారి మా మిత్రులకి ఉపాధ్యాయ మిత్రులకు మీరు ఇచ్చే అందమైన సూచన సార్. ఎవరు సార్? సార్ డియో గారు, డియో గారు ఫోన్ చేస్తారు సార్, విద్యాశాఖ. సరే సార్ చెప్పండి సార్, చెప్పండి. వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. జాయిన్ అవుతున్నారు. చెప్ప, మీరు ఈ సూచనలు మంచి ప్రశ్నలే అడుగుతున్నారు. మరి రష్యనాథన్ గారు, మరి అంటే క్వశ్చన్ బాక్స్ లో ఉన్నాయని అయిపోయినాయా? సార్ ఇంకొకటి ఉంది సార్, సార్ వచ్చేలోపు సార్ వార్త, సార్ జాయిన్ అవుతారు, మాట్లాడండి సార్. ఒక్కటి నాకేనా, ఒక 5-10 మినిట్స్ ఇస్తే మరి ఇక్కడ ప్రెజరండి కొద్దిగా క్లినికల్ గా. ఓకేలో, సారీ సారీ, ఓకే ఓకే, సరే లెట్ అస్ క్లోజ్. ఎందుకంటే సుమారు చాలా లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి జాయిన్ అవ్వమంటే హాఫ్ అన్ అవర్ గ్యాప్ తర్వాత మేము మళ్ళీ జాయిన్ అవుతాం సార్. కానీ ఎందుకంటే చాలా విలువైన సమయం అది, పేషెంట్స్ ఇబ్బంది పెట్టడం కూడా మా ఇష్టం ఉండదు చాలా, ఎందుకంటే ఎంత బాధతో ఉంటారు కాబట్టి. డిఓ గారు జాయిన్ అయ్యారు, ఒకసారి సార్ మాట్లాడతారు. సార్ సార్ గోపికృష్ణ గారు ఇప్పటి వరకు ఒక గంటన్నర సేపు, ఒక గంట సేపు ప్రజెంట్ చేశారు సార్, మొత్తం ట్రీట్మెంట్ మెడిసిన్స్ వాడకం, పరిస్థితులు ఎందుకు వస్తుంది, హాస్పిటల్స్ లోపల ఎప్పుడు జాయిన్ కావాలి, జాయిన్ కాకుండా తగ్గుతున్నటువంటి పరిణామాలు ఏంటి, వాటి యొక్క మ్యూటేషన్స్, ఇవన్నీ మొత్తం నేపథ్యం అంతా కూడా చక్కగా వివరించారు సార్. అయితే మా టీచర్స్ అడిగిన ప్రశ్నలు కూడా జవాబులు చెప్పారు. వారు అబౌట్ టు లివ్, వారు మీరు నమస్కారం సార్. గోపికృష్ణ గారు సార్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. నమస్తే, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎలా అపాయింట్మెంట్ అండ్ ఆల్సో మరి స్పేరింగ్ విత్ టైమ్ విత్ అస్. 1.5 hours అంటే మీకు వాల్యుబుల్ టైం బాగా, బికాజ్ యూఆర్ బిజీ విత్ పేషెంట్స్ అండ్ ఎమర్జెన్సీ కేసెస్. కార్డియాలజిస్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ డయాగ్నోసిస్ ఇన్ అవర్ హిస్టరీ ఆఫ్ మెడిసిన్. దాంట్లో మీరు ఈ మా వాళ్ళకందరూ కూడాను మంచిగా ఏ రకంగా ఏది ఏది ఎఫెక్ట్ పడుతుంది కార్డ్ హార్ట్ మీద అనేది చక్కగా చెప్పారు. మా వాళ్ళకు కూడాను చాలా మంది చెప్తున్నాము, కొద్దిగా పేషెన్స్గా ఉండాలి, ఒక పీస్ఫుల్గా మైండ్ సెట్ చేసుకుంటే బీపీ అనేది రాకుండా, విచ్ లీడ్స్ టు అంటవార్డ్ ఇన్సిడెంట్స్ అండ్ ఆల్సో ప్రెజర్ ఆన్ హార్ట్. హార్ట్ మీద ఎప్పుడైతే పడుతుందో ఆటోమేటిక్గా బ్రెయిన్ మీద కూడా పడుతుంది, రెండు కూడా ఇంటర్లింక్ కార్డ్ ఫంక్షన్ కాదు మనకు. అసలు మీరు మాకు మా టీచర్ల బృందానికి అందరికి కూడాను వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చారు, సో దట్ ఇప్పటికైనా మా అందరూ అంటే అంత జాగ్రత్తగా ఉంటున్నారు, కానీ ఇంకా టు బి కేర్ఫుల్, ఇంకా జాగ్రత్తగా ఉండి ఆరోగ్య అలవాట్లు, తర్వాత ఆహారం తీసుకునే అలవాట్లు, ఇవన్నీ కూడాను నోవేడేస్ యూ హ్యావ్ టు చేంజ్ ఎలాట్. వీళ్ళు మరి ఆహార అలవాట్లు మెయిన్ ఇంపార్టెంట్, దాని మీద ఎఫెక్ట్ పడుతుంది మనకు అంతా కూడా. దాంట్లో మన డైలీ హ్యాబిట్స్ అనేవి కొంత మార్చుకుంటే మరి ఆరోగ్యపరంగా అందరూ కూడాను మెడిసిన్స్ లేకుండా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ మనం గడపవచ్చని నా ఉద్దేశం కూడాను. ఎందుకంటే చిన్న చిన్న అంటే పర్లేదు, కానీ మరి ఎక్కువగా కోవిడ్ అని హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ఇవన్నీ కారణం ఏంటంటే కొంత మన అలవాట్లు కూడాను కొంత ప్రభావం చూపిస్తుందని అనుకుంటున్నాము. ఇవన్నీ కూడా మీరు ఏ రకంగా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, ఓవర్కమ్ అవ్వాలి అనేది మీరు చాలా మంచిగా చెప్పారు మాకందరూ, మా వాళ్ళందరికీ కూడా. అండ్ వాల్యుబుల్ మెసేజెస్ అండ్ ఆల్సో గైడెన్స్ టు అవర్ టీచర్స్ గ్రూప్. అండ్ ఇట్లాంటివి మనం అప్పుడప్పుడు అంటే వేర్ దేర్ ఇస్ హై రిస్క్ ఆఫ్ పాండమిక్ అండ్ అదర్
మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు మనం ఇట్లా మీలాంటి సీనియర్ డాక్టర్స్ తోటి మాకు సందేశాలు ఇట్లాగా ఇప్పించుకుంటే మాకు కూడాను తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది కొంత, ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం, ఎక్కడ మనం రాంగ్ స్టెప్ వేస్తున్నాము, రాంగ్ వేలో పోతున్నాము, జస్ట్ అవే రాంగ్ వేని మనం సైడ్ ట్రాక్ చేసుకుని మనం డైవర్ట్ చేసుకుని రైట్ పోజిషన్ రైట్ డైరెక్షన్లో నడవటానికి అనేది మాకు ఉపయోగపడుతుంది. మీరు ఇచ్చిన సందేశం అనేది మాకు అందరు కూడాను మరి పర్మనెంట్గా ఆరోగ్యం అనేది ఏ రకం కాపాడుకోవాలనే ఉద్దేశం అనేది మాకు మా వాళ్ళకి మరి మాకు మా వాళ్ళకి అందరు కూడాను దట్ ఈజ్ ఓన్లీ లేదా రే ఆఫ్ హోప్ ఇన్ అవర్ లైఫ్. డైలీ లైఫ్లో మనం చేసే పనులు కొన్ని జాగ్రత్తగా చేసుకుంటే ఎటువంటి ఆరోగ్య అనారోగ్యాన్నైనా మనం జయించవచ్చు. మీ మెడికల్ సైన్స్ కూడా అదే దాని మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎట్లాగో కార్డియాలజిస్ట్ అంటే జనరల్గా మీరు ప్రెజర్ అనేది పడకూడదు, పీస్ఫుల్గా ఉండాలి, ఆలస్యం ఎక్కువ చేసుకోకూడదు, తర్వాత డయాబెటిక్ మైండ్ ఉండకూడదు, ఇంకోటి అవుట్వర్డ్ ఎన్వైరాన్మెంటల్ ప్రెజర్స్ కూడాను ఓవర్కమ్ అవుతూ ఉండాలి, పీస్ఫుల్గా రిసీవ్ చేసుకోవాలి, స్మైలింగ్ ఫేస్ తోటి ఉండాలి అందరూ. ఎక్కువగా కోపం ఆటోమేటిక్గా కోపం వస్తే ఆటోమేటిక్ బీపీ పెరుగుతుంది, దాని మీద హార్ట్ మీద ప్రాబ్లం పోతుంది. ఇవన్నీ కూడాను మీరు మంచిగా చెప్పారు మాకు అందరికి కూడాను. ఈ కోవిడ్ అనేది ఈ రిస్క్ డేస్లో మీరు చెప్పిన వాల్యుబుల్ మెసేజ్ అనేది మా వాళ్ళందరూ కూడాను మరి అందరూ అర్థం చేసుకుంటారు, వాళ్ళందరూ మాకు ఇది చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ స్పేరింగ్ టైమ్ ఎలాట్ విత్ అస్ విత్ అవర్ డిపార్ట్మెంట్. హోప్ వీ విల్ మీట్ యూ అగైన్ ఇన్ ది సేమ్ డిస్కషన్ ఆర్ బై పర్సన్. ఎందుకంటే మిమ్మల్ని వాడుకోవచ్చే కానీ నాకు పేషెంట్స్ కళ్ళల్లో కనిపిస్తున్నారు, అందుకోసమే మీరు లీవ్ చేయడమే మేలు అనిపిస్తుంది. కూడా కొద్దిగా స్ట్రెస్ఫుల్ గా ఉంది, చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. మళ్ళొకసారి సమయం తీసుకుంటాను, మళ్ళొకసారి ప్లీజ్ ప్లీజ్, ఎందుకంటే పేషెంట్స్ అటెండ్ చేయడం అనేది చాలా మంచిది. Thank you, Anil garu, Lakshmi garu, Deepu garu, thank you, valuable information sir, nijanga hats off, thank you.